अगीषाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्यतमस्सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। वंदे शिवंतं प्रकृतेरनादिं प्रशान्तमेकं पुरुषोत्तमं हि स्वमायया कृत्स्नमिदं हि सृष्ट्वा नभो वदन्तर्बहिरास्थितो यः। वंदे कृष्णं गुणातीतं परब्रह्माच्युतं यतः आविर्बभूः प्रकृति ब्रह्मविष्णुशिवादयः। यत्पादपद्मनखचन्द्रमणिच्छटायाः विस्फूर्जितं किमपि गोपवधूष्वदर्शी पूर्णानुरागरससागरसारमूर्तिः साराधिकामयि कदापि कृपां करोतु नमामि गोविन्दपदारविन्दं सदेन्दिरावन्दितमुत्तमाढ्यं जगज्जनानां हृदि सन्निविष्टं महाजनैकायनमुत्तमोत्तमम्। कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे जय कृष्ण जनार्दन कृष्ण हरे हर हर शंभो गिरिजाबंधो हर हर शंभो शिव शिव शंकर भूतपते गिरीश महापज्जलधेरस्मान् उद्धर दीन कृपा जलधे शंकर शिवा शंभो महादेव शंकर शिवा काशीपते वाराणसीपते गंगा जटा जूट गौरीपते काशीपते वाराणसीपते गंगा जटा जूट गौरीपते
श्री गुरो पाहि माम परम दयालो पाहि माम श्रृंगेरी जगद्गुरो पाहि माम भारती तीर्थ पाहि माम विधुशेखर भारती पाहि माम शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा हर शंभो महादेव शंकर शिवा गौरी शंकर भगवान की जगदंब विश्वपालिनी शारदा माता की जगद्गुरु शंकराचार्य भगवान की दक्षिणाम्नाय पीठाधीश्वर श्री भारती तीर्थ महास्वामी की विधुशेखर भारती स्वामी की नमः पार्वती पते हर हर महादेव हर रुचस्सामानि छन्दांसि पुराणं यजुषासः उच्छिष्टाज्जज्ञिरे सर्वे दिवि देवादिविश्रिताः परम पवित्रमेन श्री शारदा क्षेत्रं शंकरमठं अष्टादश महापुराण सारांश प्रवचन कार्यक्रमं दक्षिणाम्नाय पीठाधीश्वरुलु श्री भारती तीर्थ महास्वामिवार विधुशेखर भारती स्वामिवारुल परिपूर्ण अनुग्रह आशीस्सुलतो कोनसागुतुन्नटुवंटि ई कार्यक्रमाल्लोनि आरव नाटि मार्कंडेय पुराण स्कंद पुराण प्रवचन कार्यक्रमाल्लोकि वेळ्तुन्न मनंदर्नी गुरुदेवुल योक्क चरण द्वंद्वालु सदा सर्वकालालु रक्षिंचुगाक अनि प्रार्थन चेस्तू निन्नटि ప్రవచనంలో బ్రహ్మ వైవర్త పురాణానికి సంబంధించిన కొన్ని అంశాలను చెప్పుకున్నాం. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ నిర్గుణ నిరాకారుడు అని మనకు ఉపనిషత్తులన్నీ కూడా స్పష్టంగా చెప్పినాయి. నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మను మనం పొందాలి అంటే అకస్మాత్తుగా అయ్యే పని కాదు. అది కారణమేమిటి అనంటే ఆకారం లేనటువంటి వాడిని మనం పొందడం ఎట్లా, అది ఎట్లా సాధ్యమవుతుంది? ఏదైనా ఒక వస్తువును మనం దర్శించాలి అనంటే లేదా అనుభవించాలి అనంటే భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చి శరీరంలో ఇంద్రియాల యొక్క వ్యవస్థను చేసి ఎదుట ఉన్నటువంటి వస్తువులోని రూపాన్ని నీవు చూడాలి అనంటే నీ కళ్ళతో చూడాలి అని అన్నాడు. కళ్ళు రూపాన్ని దర్శించేటువంటివి ఉన్నాయి. ఎదుట ఉన్నటువంటి వస్తువులో శబ్దాన్ని వినాలి అంటే చెవులతో వినాలి. ఎదుట ఉన్నటువంటి వస్తువులలోని రుచులు చూడాలి అంటే నాలుకతో చూడాలి. బయట ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని గ్రహించేందుకోసమై ఐదు ఇంద్రియాలను మనకిచ్చినాడు. చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణ ప్రాణములు ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, వీటన్నిటినీ ఆడించేటువంటి ఏ ఇంద్రియం ఉంటే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయో ఆ ఇంద్రియము అంతరింద్రియము అని అంటారు. మనస్సు అనేటువంటి పేరు గల ఇంద్రియము, దానితో కూడుకొని మొత్తం 11 ఇంద్రియాలు ఉన్నాయి. భగవంతుణ్ణి దర్శించాలి అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములతో దర్శించాలి. మన శరీరంలో ఉన్న ఇంద్రియం ఏది? కళ్ళు ఉన్నాయి. అందుకని కళ్ళతో భగవంతుణ్ణి దర్శించాలి అనంటే భగవంతునిలో రూపం ఉంటే కదా మనం కళ్ళతో చూచేది. ఒక కుండలో రూపం ఉన్నది కావున కళ్ళతో చూడగలుగుతున్నాం.
అందుకని వాళ్ళలో రూపం లేదు, మనం కళ్ళతో చూడలేము. పోనీ నాలుకతో ఏమైనా వాడిని దర్శిద్దామా అనంటే వాణిలో రసం లేదు, అందుకని నాలుకతో మనం చూడలేము. వాణిలో శబ్దం ఏమైనా ఉన్నదా అనంటే వాడు శబ్దరహితుడు, అందుకని మన చెవులు వాణ్ణి పొందేందుకోసమే ప్రయత్నం చేసినా అవి విఫలములైపోతాయి. భగవంతునిలో రూపము లేదు, రసము లేదు, శబ్దము లేదు అనే మాటలు నీవు ఎట్లా చెబుతున్నావు అనంటే, వేదమే ఉపనిషత్తే ఆ మాట చెప్పినది. భగవంతుని యందు అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం తథా అరసం నిత్యం అగంధవచ్చయత్. ప్రతి ఎప్పుడూ కూడా అంది ఆ పరమాత్మ యందు గంధమే లేదు, రూపమే లేదు, రసమే లేదు. ఏతావత రూప రస గంధములు ఎదుట వస్తువులో ఉన్నప్పుడు కదా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కళ్ళు రూపాన్ని చూస్తాయి, చెవులు శబ్దాన్ని వింటాయి, నాలుక రుచులను చూస్తుంది, చర్మేంద్రియము స్పర్శను గ్రహిస్తుంది. ఇవేవి పరమాత్మ యందు లేవు అన్న తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు పరమాత్మను గ్రహించేవి కావు. కారణం ఏమిటంటే వాణి యందు గుణాలు లేవు కావున గుణములు ఉన్నటువంటి వస్తువులను మాత్రమే గ్రహించేటువంటి సామర్థ్యం మన ఇంద్రియాలకున్నది. ఏతావత నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మను మనం సాక్షాత్కరించుకోవాలి అనంటే, వాని యొక్క స్వరూపాన్ని లేదా వాని యొక్క అనుభూతిని మనం పొందాలి అనంటే, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఈ ఇంద్రియముల ద్వారా ఎన్ని వేల సంవత్సరాలు మనం ప్రయత్నం చేసినా మనకున్నటువంటి ఈ కళ్ళతో చెవులతో ఆ భగవంతునికి సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించలేం కావున, దానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పవయ్యానంటే వ్యాస భగవానుడు అంటాడు, నిర్గుణ నిరాకారమూర్తి పరమాత్మ ఆయనను నీవు పొందాలి అని చెప్పరంటే సగుణ సాకారమూర్తి యొక్క ఉపాసనను చెయ్యి. ఆకారము లేనటువంటి వానికి ఆకారం ఉంటే అది ఎట్లా ఉంటుంది? నీలమేఘశ్యామమై ఉంటుంది. శబ్దము లేనటువంటి వానికి శబ్దం ఉంటే అది ఎట్లా ఉంటుంది అంటే మురళిని ఊదుతూ ఉంటాడు, అదే శబ్దము. కళ్ళతో ఇప్పుడు ఆ రూపాన్ని చూడవచ్చును, చెవులతో ఆ శబ్దాన్ని వినవచ్చును, నాలుకతో ఆ రుచులను చూడవచ్చును. తులసీదళ విని మిశ్రితమైనటువంటి భగవత్ చరణారవింద వినిర్గళితమైనటువంటి తీర్థాన్ని ఆస్వాదిస్తాం నాలుకతో. కళ్ళతో లోకాతీతమైనటువంటి దివ్యమంగళ విగ్రహము, పీతాంబరధారి నీలమేఘశ్యాముడు, చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాల విరాజితుడైనటువంటి వాణ్ణి మనం దర్శించగలుగుతాం. ఇప్పుడు నిర్గుణ నిరాకారానికి సగుణ సాకారానికి ఎంత తేడా ఉన్నది అనంటే తూర్పు పడమరలకున్నంత తేడా ఉన్నది. నిర్గుణ నిరాకారుడైన పరమాత్మను మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఇంద్రియాలు చూడలేకపోయినాయి, కానీ సగుణ సాకారమూర్తి అయినటువంటి పరమాత్మను మాత్రము అది చిత్రపటంలో కావచ్చును, లేకపోతే అది ఒక విగ్రహంలో కావచ్చును, సగుణ సాకారమూర్తిని మన ఇంద్రియాలన్నీ కూడా దర్శించగలుగుతున్నాయి. ఏతావత వ్యాసుని అభిప్రాయం ఏమిటి అంటే, నిర్గుణ నిరాకారమూర్తిని సంపూర్ణంగా మనం దర్శించి అనుభవించాలి అనంటే సగుణ సాకారమూర్తి యొక్క ఉపాసన తప్పనిసరి. ఆ ఉపాసన విధానం మనకు తెలియపరచడం కోసమే సగుణ సాకారమూర్తికి సంబంధించినటువంటి లీలలను, ఆయనకు సంబంధించినటువంటి కథలను మనకు చెప్తాడు వ్యాస భగవానుడు ఈ బ్రహ్మవైవర్త మహాపురాణంలో. ఎన్నో రకాలైనటువంటి లీలలు నిన్న కూడా మనం విన్నాం. భగవంతునికి సంబంధించినటువంటి సంగీత జ్ఞానం ఎంత గొప్పగా ఉన్నది. మహాదేవుడు ఏ దేవతను ఉద్దేశించి ఆయన చెప్పాలి అని అనుకుంటాడో ఆ దేవతను గురించి చెబుతూ ఇతర దేవతలను కించపరచడు వ్యాస భగవానుడు. సకల దేవతలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇస్తూ ఈ దేవతలంతా కూడా ఆలోచించి చూస్తే మళ్ళీ ఏకాకారమే, ఒకే పరమాత్మ నుండి భిన్న భిన్నమైనటువంటి రీతుల్లో ఈ దేవతలంతా కూడా ఆవిర్భవించినారు. ఒకే మట్టి నుండి అనేక రకాలైనటువంటి మట్టి నుండి పుట్టేటువంటి వస్తువులు ఆవిర్భవించినట్టు, ఒకే బంగారము నుండి అనేకమైనటువంటి బంగారుతో తయారైనటువంటి వస్తువులు ఆవిర్భవించినట్టు, ఒకే పరమాత్మ నుండి అనేక అనేక జీవరాశులు ఆవిర్భవించినారు అనేటువంటిదే
ఆయన చెప్పాలి అని అనుకున్నటువంటి తత్వము అదే ఈ పురాణాలన్నిటిలో కూడా వ్యాస భగవానుడు చెప్తూ ఉంటాడు. ప్రాచీన కాలంలో కైలాస శిఖరంలో పార్వతీదేవి ఏకాంతంలో ఉండి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి మహాదేవుని సమీపానికి వెళ్ళి అనేక సందర్భాల్లో ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడు ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉంటాడో అప్పుడు ఆయన సమీపానికి వెళ్ళి ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటుంది. ఆమె అడిగినటువంటి విషయాలకన్నిటికీ కూడా స్పష్టంగా ఆయన సమాధానం చెప్పుతూ ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రమును గురించి, వైద్య శాస్త్రాన్ని గురించి, సాహిత్యమును గురించి, వేదాంతాన్ని గురించి, ఇవన్నీ పక్కన పెడితే వ్రతములను గురించి, ఎన్ని వ్రతాలను గురించి అడిగిందో, ఏ వ్రతాన్ని మీరు చూసినా కానీ పార్వత్యువాచ అని ప్రారంభమవుతుంది. పార్వతీదేవి కైలాసంలో శంకరుణ్ణి అడిగితే శంకరుడు ఈ వ్రతాన్ని గురించి చెప్పినాడు అని. మానవలోకంలో ఉన్నటువంటి మనను ఉద్ధరించే నిమిత్తమై వాళ్ళిద్దరూ సంభాషణ చేసుకున్నారు. కైలాస శిఖరంలో భగవంతుడు సనాతుడైనటువంటి ఆ శివుని సమీపానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అడుగుతున్నది భగవతి రాజరాజేశ్వరి. ఏమడుగుతున్నది అని అంటే, ఇప్పటిదాకా నాకు ఎన్నో రకాలైనటువంటి ధర్మాలను గురించి బోధించినావు స్వామి, అధునా శ్రోతుమిచ్చామి రాధికాఖ్యానముత్తమం. రాధికాదేవికి సంబంధించినటువంటి కథను వినాలనే కోరికతో ఉన్నది ఉన్నాను, ఆ రాధికాదేవి యొక్క కథలు నాకు వినిపించవయ్యా అన్నది. ఎవరి నుండో ఈ రాధాదేవికి సంబంధించిన కథలు వినడానికన్నా త్వన్ముఖా నీ ముఖము నుండి నేను విన్నాను అనంటే నా జీవితము ధన్యమైపోతుంది. ఆమెను ఏ విధంగా ఉపాసించాలి, పూజించాలి, ఆమెకు సంబంధించినటువంటి స్తోత్రం ఏమిటి మొదలైనటువంటి చరిత్రనంతా నాకు వినిపించు అని ప్రార్థించినది. ఇప్పటిదాకా పార్వతీదేవి ఎన్నో ప్రశ్నలు అడిగినది, నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఎన్నో అవతార కథలను అడిగినది. అడగగానే ఏమాత్రము ఆలస్యం చేయకుండా శంకరుడు వాటన్నిటినీ చెప్పినాడు. కానీ రాధికాఖ్యానాన్ని చెప్పమని అడగగానే ఆయన పరిస్థితి ఏమైనది చెప్తాడు వ్యాసభగవానుడు. పంచవక్త్రశ్చ భగవాన్ శుష్కకంఠౌష్ఠతాలుకః స్వసత్యభంగభీతశ్చ మౌనీభూయ విచింతయన్. ఎంత కష్టమైన ప్రశ్న వేసినావే పార్వతి, ఇప్పటిదాకా నీవు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పుతూ వెళ్ళినాను, కానీ రాధాదేవిని గురించి చెప్పు అని అనగానే అసలు నాకు మాటలే రావడం లేదు, నోటిలో నీళ్లు ఎండకపోతూ ఉన్నాయి. అందుకని ఇంకేమైతే నీవు చెప్పలేవా ఇంకా రాధాదేవిని గురించి అనంటే, చెప్పాలి అని అడిగినావు కావున చెప్పనే చెప్పవాలి, కానీ చెప్పేటువంటి సామర్థ్యాన్ని నాకు ఎవరు అనుగ్రహించాలి అనంటే ఆ కృష్ణుడు నాకు అనుగ్రహించాలి అని కళ్ళు మూసుకున్నటువంటి వాడి కృపానిధి అయినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి గోవిందుణ్ణి మనస్సులో చింతించినాడు. నమామి గోవింద పదారవిందం. గోవిందుడి యొక్క ఏ పదారవిందాలున్నాయో ఆ పదారవిందాలను నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. సదేందిరావందితముత్తమాఢ్యం. ఇందిరాదేవి లక్ష్మీదేవి నిరంతరము ఏ పాదాలను ఆశ్రయించుకొని కూర్చుంటుందో అటువంటి పాదాలను స్మరించినాడు. నీవడగకున్న ఎన్నో విషయాలను నేను నీకు చెప్పినాను పార్వతి, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు నేను నీకు రాధాదేవికి సంబంధించిన విషయాన్ని చెప్తాను అని చెప్పలేదు. ఎందుకో తెలుసిన, అది చాలా రహస్యమైనటువంటిది రాధాదేవికి సంబంధించినటువంటి కథ. ఇప్పుడు నీవు అడిగినావు కావున చెప్తున్నాను, నీపైన నాకు విశ్వాసం ఉన్నది కావున నేను చెప్పిన తర్వాత ఈ కథను నీవెవ్వరికీ చెప్పకు. ఇప్పుడు నేను కూడా చెప్పిన తర్వాత మీరెవ్వరికి చెప్పకండి, అన్ని తలుపులు పెట్టుకొని విందాం, మనం మాత్రమే విందాం. అతస్త్వాం గోపనీయంచ కథయామి సురేశ్వరి. వ్యాస, ఇదేమిటయ్యా రహస్యమైనటువంటి మాటలు అంటావు రాధాదేవికి సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని అంటే, వ్యాసుడు ఈ మాటలు అనడానికి మూల కారణం ఏది అంటే వేదములే. వేదములు పరమాత్మను గురించి చెప్పాలి అని అనగానే
పరమాత్మ గురించి వేదాలు ఎక్కడ చెప్పినాయి? వేదముల యొక్క చివరి భాగంలో చెప్పినాయి. వేదముల యొక్క చివరి భాగములను ఏమంటారు అని అంటే వేదాంతములు అని అంటారు, ఉపనిషత్తులు అని అంటారు. ఉపనిషత్తు అనే పదానికి అర్థమేమిటి? శంకరాచార్యుల వారు రాస్తారు, ఉపనిషణం వా అస్యాం పరం శ్రేయ ఇది ఉపనిషత్. దీని యందు పరమ ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సు నిక్షిప్తమై ఉన్నది కావున దీనిని ఉపనిషత్తు అని అన్నారు. ఉపనిషత్ అని అంటే మళ్ళీ శంకరాచార్యుల వారు అంటారు రహస్యం అని అంటారు. ఏ పరబ్రహ్మ పరమాత్మను గురించి మనం అడుగుతామో అప్పుడు వేదం ఏం చెప్తుంది? అది ఉపనిషత్తు, అది రహస్యమైనటువంటిది అంటుంది. ఇప్పుడు రాధాదేవిని గురించి నాకు చెప్పు అని అనగానే శంకరుడు కూడా ఏమన్నాడు? అది రహస్యము అని అన్నాడు. అంటే రాధాదేవికి సంబంధించినటువంటి ఏ తత్వం ఉన్నదో అది ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడ్డటువంటి పరబ్రహ్మతత్వమే, అంతకన్నా రెండవది కాదు. అడిగినావు కాబట్టి చెప్తున్నాను కావి. కావున పార్వతి, మత్తో బలవతి త్వంచ ప్రాణాంశక్తుం సముద్యత అతస్త్వాం గోపనీయంచ కథయామి సురేశ్వరి శృణు దుర్గే ప్రవక్ష్యామి రహస్యం పరమాద్భుతం అని కృష్ణునికి సంబంధించినటువంటి కథను చెప్పడం ప్రారంభించినాడు. రాధాదేవి ఎక్కడి నుండి పుట్టినది అనంటే కృష్ణునికి సంబంధించిన ఎడమ భాగంలో నుండే ఆవిర్భవించినది. దక్షిణాంగంచ కృష్ణో వామార్ధాంగా చ రాధిక. పుట్టినటువంటి ఆమె ఆ శరీరంలో నుండి ఆవిర్భవించిన తర్వాత పురుష శరీరంలో నుండి వచ్చినటువంటి స్త్రీ శరీరం అది. స్త్రీగా మారిపోయిన తర్వాత ఆ పురుష శరీరము ఎంత గొప్పగా ఉన్నది అనంటే అమూల్యమైనటువంటి రత్నాభరణాలు, బంగారు వన్న కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి రత్నసింహాసనం పైన కూర్చున్నది. ఆమె శరీర కాంతి కూడా బంగారు వర్ణంతో కూడుకొనున్నది. చక్కని పండ్ల వరుస చిరునవ్వుతో కూడుకొని శరత్కాలంలోని పద్మము వంటి ముఖముతో సమానమైనటువంటి పద్మము కలిగినటువంటిది. మాలతీ పుష్పముల యొక్క మాల చుట్టబడినటువంటి కొప్పుతో కూడుకున్నటువంటిది. సూర్యుని వంటి రత్నమాలను, గంగానది ధార వంటి ముత్యాల మాలను ధరించి చాలా అందంగా కనిపించినది ఆ రాధాదేవి. నూతన యవ్వనంలో కనిపించేటువంటి రాధాదేవిని చూడగానే రసికేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ఆమెతో పాటు రమించాలి అనేటువంటి కోరిక కలిగినది. దృష్ట్వా చైనం సుకాంతం చ సాదధార హరే పురః తేన రాధా సమాఖ్యాత పురావిద్భిః మహేశ్వరి. శ్రీకృష్ణుణ్ణి చూడగానే ఆయన ముందు తన రూపాన్ని ఇంకా అందముగా చేసుకోవడం వలన ఆమెను రాధ అనే పేరుతో పిలిచినారు. తన శరీరం నుండి ఆవిర్భవించినటువంటి ఆ స్త్రీని చూడగానే ఆమెతో రమించాలి, ఆమెతో ఆడాలి అనేటువంటి కోరిక కలిగినది. ఇంకా ఆయన ఆమెలో ఇనుమడించినటువంటి సౌందర్యాన్ని చేసుకోవడం వలన రాధ అనే పేరు వచ్చినది. అంతేకాదు, రాధాదేవి శ్రీకృష్ణుని, కృష్ణుడు రాధాదేవిని పరస్పరం అనురాగం కలిగి సేవిస్తూ ఉండేటువంటి వాళ్ళు కావున వాళ్ళిద్దరి మధ్యలో భేదభావం అనేటువంటిది లేదు, సమానమైనటువంటి భావమే. ఈమె అతన్ని పూజిస్తూ ఉంటుంది, అతను ఈమెను పూజిస్తూ ఉంటాడు. పూజ అంటే ఏమిటి? వనమాలను సవరిస్తూ ఉంటుంది ఆమె. ఆయన కొప్పులో మాలతి పుష్పమాలికను సవరిస్తూ ఉంటాడు. ఈమె తాంబూలాన్ని కట్టి ఆయన నోట్లో పెడుతుంది, అతను కూడా తాంబూలాన్ని కట్టి ఆమె నోట్లో పెడతాడు. పాదసేవ ఈమె చేస్తుంది, ఆమె పాదాలకు ఈయన లత్తుక రాస్తూ ఉంటాడు. ఒక భక్తుడు భగవంతునికి ఏ విధంగా సేవ చేస్తాడో కృష్ణుడు కూడా రాధాదేవికి అంత గొప్పగా సేవ చేస్తూ ఉంటాడు. రాధ అనేటువంటి పదంలో రా అనేటువంటి ఏ అక్షరం ఉన్నదో దానిని ఇవ్వడము లేదా తీసుకోవడము అని అర్థము. ధా అనే పదమునకు అర్థం ఏమిటి అని అంటే మోక్షము అని అర్థము. మోక్షమును ఇచ్చేటువంటిది ఎవరు? రాధాదేవి కాదు, రాధ అనే నామమే.
రాధాదేవి దాకా పోయే అవసరమే మనకు లేదు. అరే మోక్షానికి నా దగ్గర దాకా ఎందుకు వచ్చినావురా, నా నామం ఉంటుండగా. ఏమనాలి? రాధే రాధే అంటుండాలి. రా ఇత్యాదాన వచన ధాత నిర్వాణ వాచన తతో అవాప్నోతి ముక్తిం చ తేన రాధా ప్రకీర్తిత. రాధా అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తే చాలు, వాడికి ముక్తి అనేటువంటిది కరతలామలకమవుతుంది. అటువంటి ప్రాణాధికయ స్వేచ్ఛామయమైనటువంటి స్వరూపము కలిగినటువంటిది ఉన్నటువంటి ఆమె శరీరాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అసలు ఆమె స్త్రీ రూపమా పురుష రూపమా, లేదా అతను పురుషుడా స్త్రీయా, అతనిలో నుండి ఆమె వచ్చినది అని చెప్పినాము ఇప్పుడు. ఇప్పుడు అతనికన్నా ఆమె వేరా, లేదా అతను ఆమె ఒకటేనా? అతను ఆమె ఒకటి అన్న తర్వాత మరి ఆయనను కృష్ణుడు అని అన్నాము, ఈమెను రాధ అన్నాము, అందుకని వేరు అని అనాలి. వేరు అని అన్న తర్వాత ఆమె ఇంకా వేరే ఎక్కడి నుండో రాలేదు, ఆయన నుండే వచ్చినది కావున ఆయననే ఆమె అని అనాలి. ఏదావత తీర్మానం ఏమైనది అంటే, అతను ఆమె, ఆమె అతను. లోకంలో ఆమెను ఆమె అని అంటాము, అతనిని అతను అని అంటాము, కానీ ఆమె అయినటువంటి రాధాదేవిని అతను అని అనాలి, అతను అయినటువంటి కృష్ణుణ్ణి ఆమె అని అనాలి. అందుకనే ద్వారకాలో కృష్ణునికి సంబంధించినటువంటి విగ్రహానికి అలంకారం చేస్తారు, ముక్కు పుడకబెడతారు, కొప్పు పెడతారు, చీర కడతారు. ఎందుకయ్యా అనంటే, మీరేమనుకుంటున్నారు ఆయనను, ఆయన ఆమెనే. బ్రహ్మ వివర్త పురాణం వినకపోతే మనమంతా అజ్ఞానావస్థలో ఉంటాం. ఒక్కసారి వింటే కూడా ప్రయోజనం లేదు ఈ బ్రహ్మవేత్త పురాణం, అనేక సార్లు వినాలి. భాగవతం విని విని ఒక సిద్ధాంతానికి మనం అలవడి ఉన్నాం, కానీ రాధాదేవి తత్వం తెలుసుకోవాలి అని చెప్పనంటే అది అసాధ్యమైనటువంటి తత్వం అది. అందుకని ఈ సందర్భంలో శంకరుడే పార్వతీదేవితో ఏమంటాడు అనంటే, స్వప్నే రాధా పదాం భోజం నహి పశ్యతి వల్లవాహ. ఒకవేళ నీవు బ్రహ్మదేవుని యొక్క దర్శనం చేసుకోవాలి అని అంటే తపస్సు చేస్తే వాడు ప్రత్యక్షం అవుతాడు. విష్ణుమూర్తినో శంకరుణ్ణో నీవు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోవచ్చును, కానీ రాధాదేవిని మాత్రం నీవు ప్రత్యక్షం చేసుకోలేవు. కష్టపడి నీవు ప్రయత్నం చేస్తే అది సాధ్యమయ్యే పని కాదు. బృందావనంలో ఉన్నటువంటి లేదా గోలోకంలో ఉన్నటువంటి ఏ వల్లవులు ఉన్నారో, ఏ గోపబాలకులు ఉన్నారో, ఏ గోపికలు ఉన్నారో, వాళ్ళకే రాధాదేవికి సంబంధించినటువంటి పాదాంబుజాలు దర్శనం కావు. గోలోకంలో ఉన్నటువంటి గోపాలకులకి గోపికలకే కాదు అని అన్న తర్వాత మనబోటి వాళ్ళకి ఎక్కడవుతుంది? ఇన్ని లోకాలు దాటి గోపలోకానికి వెళ్ళాలి, గోలోకానికి వెళ్ళాలి. అటువంటి గోలోక విహారిణి అయినటువంటి భగవతి రాధాదేవి తాను గోలోకాన్ని వదిలిపెట్టి మనందరినీ అనుగ్రహించే నిమిత్తమై మన లోకమైనటువంటి మానవ లోకానికి వచ్చినది, ఒక మానవ కాంతగా ఆవిర్భవించినది, మానవునికి పుత్రికగా పుట్టినది వృషభాను అనేటువంటి పేరు గల నందరాజుకు, కళావతి అనేటువంటి పేరు గల ఒక స్త్రీకి ఆమె పుత్రికగా జన్మించినది. అన్ని లోకాలకు పైన ఉండేటువంటి బృంద గోలోకంలో ఉండేటువంటి ఆనందంగా విహరించేటువంటి ఆరాధాదేవి ఎందుకు ఆవిర్భవించినది అని ప్రశ్న వేస్తే పార్వతీదేవితో చెప్పుతున్నాడు శంకరుడు, దానికి ఒక కారణం ఉన్నది. అది చెప్పడానికి ముందు రాధామాధవుల లోకమైనటువంటి ఏ గోలోకం ఉన్నదో ఆ గోలోకాన్ని గురించి కొంత వినాలి నీవు. ఆ గోలోకంలో ఉన్నటువంటి ఏ రాధాదేవి గలదో ఆ రాధాదేవి తన సమీపంలో ఉన్నటువంటి గోపికలనందరినీ కూడా ఎప్పటికీ శాసిస్తూ ఉంటుంది. ఆ గోలోకంలో ఉన్నటువంటి గోపికలంతా రాధాదేవి అయినటువంటి తనను దర్శిస్తూ ఉండాలి, తన అదుపాజ్ఞల్లో ఉండాలి. మరి మాధవుడు ఉండడానంటే ఉంటాడు, కానీ ఆయనను
కళ్ళెత్తి చూచే అధికారం కేవలం రాధాదేవికే తప్ప మిగతా గోపికలకు ఎవరికీ కూడా లేదు. మరి ఒకటికి కోట్లాది గోపికలంతా కూడా అనేక సంవత్సరాలు జన్మ జన్మాంతరాల నుండి తపస్సులు చేసి గోలోకానికి పరమ పవిత్రమైనటువంటి గోధామానికి వెళ్ళినారు కదా. ఇప్పుడు ఏ గోపికను వెళ్ళి మనం అడిగినా కానీ ప్రశ్నించినా కానీ గోపమ్మ నీవు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చినది అని అంటే కృష్ణుని యొక్క సాన్నిధ్యం కోసము అని అంటారు. మరి కృష్ణుని చూచినావా నీవు అని అంటే అబ్బో 1000 సంవత్సరాలైనది ఆమె చూడనిస్తుందా మమ్మలను? అక్కడ ఆమె యొక్క అధికారమే, రాధాదేవి యొక్క అనుమతి లేనిది అసలు కృష్ణుని యొక్క దర్శనానికే అవకాశం లేదు. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు గోలోకానికి వెళ్ళి కృష్ణుని యొక్క దర్శనం సాక్షాత్తుగా చేసుకోవాలి అని అంటే ఒకటే ఉపాయం ఉన్నది, అదేమిటి అంటే రాధామంత్రాన్ని జపించాలి. కృష్ణ మంత్రం జపించినటువంటి కోట్లాది మంది గోపీభావాన్ని పొంది అంటే గోపికల యొక్క శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు గోలోకంలో వేలాది లక్షలాది ఏండ్ల ధరబడి ఎదురు చూస్తున్నారు, ఇంకా మా కృష్ణుని యొక్క దర్శనం కాలేదు అని. ఎందుకు అంటే మేము కృష్ణ మంత్రాన్ని జపించినాము, వ్యాస భగవానుడు మనకు చెప్తూ ఉన్నాడు మీరు గోలోకానికి వెళ్ళి కృష్ణ దర్శనం కావాలి అని అంటే మీరు అయ్య మంత్రాన్ని జపించకండి, అమ్మ మంత్రాన్ని జపించండి, రాధా మంత్రాన్ని జపించండి. ఇట్లా ఉంటుండగా ఆ గోలోకంలో ఉన్నటువంటి ఎంతమంది గోపికలు ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పుడు చూడాలి కృష్ణుణ్ణి, కృష్ణుని సమీపానికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ కృష్ణుని యొక్క శరీరాన్ని ఎప్పుడు స్పృశించాలి, ఇంత మట్టుకే కాదు కృష్ణుని యొక్క అధరామృతాన్ని మేము ఎప్పుడు ఆస్వాదించాలి, ఇటువంటి కోరికలు బాగా ఉన్నాయి. ఇంతలో విరజ అనేటువంటి పేరు గల ఒక గోపిక అందరికన్నా చాలా అందగత్తే. ఒకనాడు కృష్ణుడు వెళ్ళుతూ ఉండగా ఆయనతో పాటు రమించడానికి సమీపానికి వెళ్ళినది, విహరించడానికి ఏకాంతంలో ఎవ్వరూ లేనటువంటి సమయంలో విరజ మిగతా అందరి గోపికల కన్నా అధికమైనటువంటి పుణ్యం చేసినది కావున ఏకాంతంలో ఆయనకు ఆమెకు ఒక సమయాన్ని కేటాయించినాడు. కానీ విరజాదేవి దురదృష్టం ఏమిటో తెలియదు కానీ రాధమ్మకు సంబంధించినటువంటి దగ్గరి చెలికత్తెలు ఈ దృశ్యాన్ని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధమ్మకు చెప్పినారు. చెప్పగానే రాధాదేవికి ఎక్కడ లేని ఆవేశం వచ్చినది. ఎవరిపైన? కృష్ణుని పైన కాదు, విరజ పైన. కృష్ణుని పైన ఎన్నడూ ఆమె కోపానికి రాదు. ఒకవేళ కోపానికి వచ్చినా అది ప్రణయకోపమే, ప్రణయకోపం వేరు. కోపానికి వచ్చి ఇంకా ఆమె బయలుదేరినది విరజాదేవిని దండించాలి. రెండవ భావం కూడా లేకపోలేదు ఆమెలో. పనిలో పనిగా కృష్ణుని కూడా కొంచెం హెచ్చరిక చేద్దాము అని అనుకున్నది, రథాన్ని అధిరోహించినది. నిన్న మనం విన్నాం ఎవరెవరికి ఏ ఏ వాహనాలు ఇచ్చినాడు కృష్ణ పరమాత్మ తన శరీరంలో నుండి ఆవిర్భవించినవి అని విన్నాం కదా. అందులో నుండి 5 రథాలను సృష్టించి రాధాదేవికి ఇచ్చినాడు, సువిశాలమైనటువంటి రథం పైన అధిరోహించినది. ఆ రథం ఎట్లా ఉన్నది అని అంటే 1000 హంసలు లాగుతూ ఉంటాయి, 1000 చక్రాలుంటాయి. విశాలంగా వర్ణించిన అంత విశాలమైనటువంటి రథాన్ని అధిరోహించి ఆమె ప్రయాణమైనది. ఒక చక్రం ఉంటేనే గడగడా చప్పుడవుతూ ఉంటుంది, 1000 చక్రాలున్నది అటువంటి రథాన్ని అధిరోహించినది, ప్రయాణమై తన సమీపానికి వస్తున్నదనే విషయం తెలుసుకోగానే కృష్ణుడు పసిగట్టినాడు, రాధాదేవి నా సమీపానికే రాబోతున్నది. అప్పుడేం చేసినాడు, రథము యొక్క శబ్దధ్వని ఎంత దగ్గరగా వినవస్తున్నదో అంత దగ్గరగా వస్తున్నదనే విషయాన్ని గమనించి విరజాదేవికి చెప్పినాడు, రాధ వస్తున్నది మన విషయాన్ని పసిగట్టినట్టుగా ఉన్నది, చెలికత్తలు ఈ విషయం చెప్పినారేమో అని అంతర్ధానమైపోయినాడు. అయ్యో మరి నాగతేం కావాలి అని విరజాదేవి, ఆమె కనుక ఒకవేళ రాధాదేవికి చిక్కుకపోయినదనుకో. అందుకని ఆమె ఏం చేసినది, కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆమె నదిగా మారిపోయినది. మారిపోయి ఏ గోలోకం ఉన్నదో ఆ గోలోకానికంతా చుట్టూగా ప్రవహించడం ప్రారంభించినది. ఒక స్త్రీ అలంకారం చేసుకునే సమయంలో చీర కట్టుకున్న తర్వాత చీరకు ఒడ్డాణాన్ని పెట్టుకుంటుందో, గోలోకానికి ఒడ్డాణముగా ఆమె నదిగా ప్రవహించినది. అట్టహాసంగా ఆవేశంగా రథాన్ని అధిరోహించి వచ్చినటువంటి రాధాదేవి ఉన్నదో, ఎక్కడ ఉన్నాడే కృష్ణుడు, ఎక్కడ ఉన్నదే విరజ అని చెలికెత్తలను అడిగితే, అమ్మా
ఈ నికుంజంలోనే చూచినాము ఇప్పటిదాకా మేము కళ్ళతో చూచినాము అంటే కనిపించడం లేదు కదా అనవసరంగా కృష్ణుని పైన మీరు ఆరోపణ చేసినారు అని హెచ్చరికలు చేస్తూ ఉంటే కాదమ్మా మా కళ్ళారా చూచినాము ఇక్కడ అని ఆమెకు విశ్వాసాన్ని కలిగింపజేసి చూద్దాం ఇంటికి రాడా ఎక్కడికి పోయినా మళ్ళీ అంతఃపురానికి వస్తాడు కదా అని చెప్పి తిరిగిపోయినది సింహాసనం పైన కూర్చొనున్నది వ్యాస భగవానుడు గృహం అనేటువంటి పదానికి అర్థం రాస్తాడు మీ అందరికి గృహాలు ఉన్నాయా గృహములు ఉన్నాయా లేదా గృహం అంటే అర్థం ఏమిటి చూడండి మనకి ఏం తెలుదు కాబట్టి వ్యాసుడు అన్నీ తెలుపుతాడు మనకు గృహం అనే పదమునకు అర్థం ఏమిటి అంటే గృణ్హాతి ఇతి గృహం లాగుకొనున్నది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను కరీంనగర్ రోజులు పెట్టి గుంటూరుకు వచ్చినా లేదా గుంటూరు వాళ్ళు కరీంనగర్కు వచ్చినా మళ్ళీ మీ ఇంటికి మీరు వస్తారు తిరిగి ఆదివారం అయిపోయిందంటే సాయంత్రం వరకు నా ఇంటికి నేను పోతాను నేను పోవడం కాదు ఆ ఇల్లు లాగుతున్నది గృహాతి ఇతి గృహం అని అంటారు పురాణం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇండ్లన్నీ లాగడం లేదా ఏతావత గ్రహించున్నది ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ తనను ఒక పగ్గం వేసి వెనకకు లాగినట్టుగా లాగేది కావున దాన్ని గృహము అని అంటారు ఎక్కడికి వెళ్ళని కృష్ణుడు మళ్ళీ సాయంత్రం వరకు రాకుండా ఉంటాడా అందుకని ఇంటిలో సింహాసనం పైన ఎదురుగా కూర్చునున్నది కృష్ణునికి అర్థమైపోయినది రాధాదేవి విరజాదేవితో ఏకాంతంలో ఉన్నటువంటి దృశ్యాన్ని చూచినది ఈనాడు ఏదైనా జరిగే పరిస్థితి ఉన్నది అని అనుమాన పడుతూనే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చినాడు రాగానే రాధాదేవి ఎదురించనే ఎదురించినది ఏమయ్యా ఎక్కడి నుండి వస్తున్నావు అన్నది ఏమి లేదు కొంచెం గోలోకంలో సంచారం చేసి వస్తున్నాను అబద్ధమాడకు విరజాదిగా ముందు ఇక అలా వేరే వేరే మాట్లాడడం ఎందుకు సాక్షాత్తుగా చెప్పినది విరజాదేవితో నీవు విహరించినావా లేదా ఏకాంతంలో అసలు ఈ గోలోకంలో ఉన్నటువంటి ఏ గోపికలైనా సరే నా అనుమతి లేకుండా నీ సమీపానికి రాకూడదు అనే విషయం నీకు తెలియదా స్వామి నన్ను వదిలిపెట్టి నీవు విరజ వలలో పడిపోయినావు అని హెచ్చరిక చేస్తూ అనేక రకాలైనటువంటి మాటలు అంటూ ఉన్నది ఒక దోషాన్ని ఆయన పొంది ఉన్నాడు కావున ఆ ఒక్క దోషమునకు 10 దోషాలు చేర్చి ఇక తన దగ్గర ఆధిపత్యం ఉన్నది కదా అని అనరాని మాటలన్నీ కూడా అంటున్నది కృష్ణుడు దోషి అయి నిలబడ్డాడు ఏమీ మాట్లాడడం లేదు ఏమయ్యా వివశుడైపోయి ఉన్నావు నీ భార్య నీ ప్రేయసి ఇన్ని రకాలుగా నిన్ను విమర్శిస్తూ ఉన్నా ఇన్ని రకాలుగా నిన్ను నిందిస్తూ ఉన్నా మౌనంగా ఉన్నావు ఎందుకు అనంటే నా ప్రేమను జయించినదామే అని అంటాడు ఆయన లోకంలో ఎవరు ప్రేమతో జయిస్తారో జయించిన వాళ్లకు జయింపబడ్డవాడు ఎవడైతే ఉంటాడో వాడు వివశుడై ఉంటాడు ఇంతలో ఈయనను నిందిస్తూ ఉంటే సమీపంలో సుధామ అనేటువంటి పేరు గలవాడు ఒకడున్నాడు కృష్ణుణ్ణి నిందిస్తూ ఉంటే ఆయన ఓర్చుకోలేక ఏమమ్మా మా కృష్ణుణ్ణి ఇంతగా నిందిస్తావా నీవు అని మధ్యలో కల్పించుకున్నాడు అప్పుడు రాధాదేవి అన్నది సుధామ మేమిద్దరము భార్యాభర్తలము ప్రేయసి ప్రియులము మేము నిందించుకుంటాము కోపానికి వచ్చుకుంటాము ప్రేమించుకుంటాము నీవెవడవురా అనంటే వాడున్నాడు నేను ఆయనకు ఇష్ట సఖుడను చాలా దగ్గరి వాడను ఆయన పైన ఈగను వాళ్ళనివ్వను అనవసరపు రాద్ధాంతం చేసి చిన్న విషయాన్ని నీవు ఇంత పెద్దగా చూస్తూ ఆయన నిందిస్తూ ఉన్నావు ఈ నిందను నేను ఓర్చుకోలేను అని కోపానికి వచ్చి నీవు కృష్ణునికి దూరమైపోదువుగాక అని శాపం పెట్టినాడు అప్పుడు రాధాదేవి కూడా వీణిపోయిన కోపాన్ని పొందినటువంటిది భార్యాభర్తలము ప్రేయసి ప్రియులైనటువంటి మమ్ములను విడదీసినావు కావున నీవు రాక్షసును అయిపోదువుగాక అని ఆమె శాపం పెట్టినది శంకరుడు పార్వతీదేవికి కథాభాగాన్ని వినిపిస్తూ ఈ విధంగా సుధామ చేత శాపాన్ని పొందినటువంటి రాధాదేవి వృషభాను కళావతి అనేటువంటి పేరు గల వాళ్ళ ఇంటిలో పుత్రికగా ఆవిర్భవించినది రాధాదేవి శాపాన్ని పొందినటువంటి ఏ సుధామ ఉన్నాడో ఆ సుధామ శంఖ చూడో బభూవ తులసీపతి నిన్న మనం తులసి ఉపాఖ్యానంలో ఏ శంఖచూడి వృత్తాంతం విన్నామో ఆ శంఖచూడే సుధామ అనేటువంటి పేరు గలవాడు
वृषभानोश्च वैश्यस्य सा च कन्या बभूवः अयोनि संभवा देवी वायुगर्भा कलावती गर्भान्नि ధరించినట్టుగా ధరించినది కళావతి కానీ అది కేవలం నిండుగా గాలి మాత్రమే ఉన్నది 9 నెలలైన తర్వాత ఆమె కళ్ళు మూసుకొని తెరిచే లోపు అంటే నిద్రపోయి నిద్ర నుండి మేలుకునే లోపు శయ్య పక్కన ఒక అమ్మాయి పడుకొని ఉన్నది చిన్న బాల్య అవస్థతో కూడుకున్నటువంటిది ఈ విధంగా ఆ రాధాదేవికి సంబంధించినటువంటి జన్మ వృత్తాంతాన్ని చెప్పినాడు శంకరుడు పార్వతీదేవికి ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆయనకు కృష్ణునికి రాధాదేవికి అత్యంత వైభవంగా వివాహం చేసినాడు వాళ్ళ వివాహం రహస్యంగా జరిగినది అందరూ చేసుకున్నట్టుగా అట్టహాసంగా అందర్ని వెలుసుకొని చేసుకోలేదు కేవలం వధూవరులు బ్రహ్మగారు మాత్రమే ఉన్నారు వాళ్ళ యొక్క వివాహంలో అది ముందు ముందు ఇంకా విపులంగా వివరిస్తాడు అటువంటి రాధాదేవి ఎంత గొప్పనైనటువంటిదో తెలుసునా స్వప్నే రాధా పదాం భోజం నహి పశ్యంతి బల్లవాః స్వయం రాధా హరే క్రోడే ఛాయా రాయణ మందిరే షష్టి వర్ష సహస్రాణి తపస్తేపే పురా విధి పూర్వకాలంలో 60,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు బ్రహ్మ ఎందుకొరకు అని బ్రహ్మను అడిగితే రాధాదేవి యొక్క సాక్షాత్కారం కావాలి అని మరి రాధాదేవి ప్రత్యక్షమైనదా అంటే బ్రహ్మదేవుడు అంటాడు ఆమె చరణాలకు అందినటువంటి ధూళి నాకు ప్రత్యక్షమైనది ఎన్ని సంవత్సరాలు 60,000 సంవత్సరాలు తపస్సు చేసినది ఎవరు బ్రహ్మ బ్రహ్మకే జగత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకే 60,000 సంవత్సరాలు తపస్సు చేసినా ఆమె ప్రత్యక్షం కాలేదు రాధాదేవి చరణాల కంటినటువంటి ధూళి కణము మాత్రమే దర్శనమైనది అనుకు మరి తపస్సును సమాప్తి చేసినా ఇదేమిటయ్యానంటే ఆ ఒక్క ధూళి కణాన్ని శిరస్సున ధరిస్తూ ఉంటే ఇన్ని రకాల జీవజంతువులను సృష్టించగలుగుతూ ఉన్నాను నేను అని అంటాడు ఆమె ధూళి కణానికి ఎంత గొప్పనైనటువంటి శక్తి ఉన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా ఆ రాధాదేవి కృష్ణుని యొక్క శరీరం నుండి ఆవిర్భవించినది రాధా పూజ్యా చ కృష్ణస్య తత్పూజ్యో భగవాన్ ప్రభు పరస్పరాభీష్ట దేవే ఈ ఇద్దరిలో గనక ఒకవేళ ఎవరైనా భేదాన్ని చూచినారు అనంటే రాధ కృష్ణుని కన్నా వేరు కృష్ణుడు రాధాదేవి కన్నా వేరు అని గనక ఒకవేళ ఎవరైనా భావించినట్టయితే వాడు నరకంలో పడతాడు ఏ నరకము కుంభీపాకంలో ఎంతవరకు ఉంటాడు 14 సూర్యచంద్రులు ఉదయించి అస్తమించేంతవరకు ఉంటాడు మనం చేసే పాపం ఏమిటి ఏ పాపం చేస్తే నరకంలో పడతారు రాధాదేవి మాధవుని కన్నా వేరు మాధవుడు రాధాదేవి కన్నా వేరు అని వాళ్ళిద్దరిలో భేదాన్ని కనుక మనం దర్శించినాము అనంటే ఏదావత భేద దర్శనం అనేటువంటిది దుఃఖాన్ని కలిగిస్తుంది నరకాల పాలు చేస్తుంది వాళ్ళిద్దరూ వేరుగారు వారు అభిన్నులు అనేటువంటి అభేద దర్శనం ఉన్నదో అది నీకు నరకాల పాలు చేయకుండా మోక్షాన్ని ఇస్తుంది అన్నాడు ఇంకా శంకరుడు రాధాదేవికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి కథను చెబుతూ హే పార్వతి సుయజ్ఞుడు అనేటువంటి పేరు గల ఒక రాజుండేవాడు ఆ రాజు ఎన్ని యజ్ఞాలు చేసినాడు పేరును సార్థకం చేసుకున్నాడు సుయజ్ఞ అంటే యజ్ఞములు చేసి 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 ఆయనకు ఆ సుయజ్ఞ అనే పేరు వచ్చినది 10 లక్షల గోవులను దానం చేసుకున్నాడు ప్రతిరోజు కూడా 1 లక్ష మంది బ్రాహ్మణులకు భోజనం పెడుతూ ఉండేవాడు ఒకళ్ళకిద్దరికి పెట్టడమే కష్టము ఇన్ని గొప్పనైనటువంటి పనులు చేస్తూ ఉండగా ఒకనాడు ఆయన సమీపానికి ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు ఎట్లా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అనంటే మలినమైన వస్త్రాలు ధరించినాడు ఎండిపోయినటువంటి నోరు కలిగినటువంటి వాడై ఉన్నాడు సభలోకి వచ్చి రాగానే ఆయనను చూసి చూడగానే ఈ సుయజ్ఞుడనేటువంటి పేరు గల ఈ రాజుగారికి నవ్వు వచ్చినది నవ్వినాడు సభలో ఉన్నవాళ్ళంతా కూడా నవ్వినారు ఇంత విశాలమైనటువంటి సభలోకి రావలసిన రీతిగా రాలేదు ఈయన సభల్లోకి వెళితే దానికి కొన్ని నియమాలుంటాయి
ఆ నియమాన్ని అనుసరించి వెళ్ళాలి. ఒక డాక్టర్ దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్ వెళ్ళాలి అని అంటే వాడికి కొన్ని నియమాలు ఉంటాయి. గడ్డం ఉండకూడదు, రోజు వాడు షేవింగ్ చేసుకోవాలి, టై పెట్టుకోవాలి, ఇన్సర్ట్ వేసుకోవాలి, షూస్ సాక్స్ ఉండాలి. మరి వాడు చెప్పేది ఏమిటి అక్కడికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి? ఈ మందు దీనికి పనిచేస్తుంది అని చెప్పాలి. మరి ఇట్లా వెళితే పూలమాలలు వేసుకొని మేము పౌరాణికులం వెళ్ళి చెప్తే పనికిరాదా అంటే కంపెనీకి రాసేస్తాడు వాడు. ఈ వేషం లేదు కాబట్టి కంపెనీ వాడు ఈ వేషాన్ని చూసి డిస్మిస్ చేసేస్తాడు, ఉద్యోగమే లేకుండా చేసేస్తాడు. ఒక సభలోకి వచ్చేటువంటి వాడు రావలసినటువంటి రీతిలో రాలేదు అని భావించి ఆ బ్రాహ్మణుని చూచి సుయజ్ఞుడు నవ్వినాడు. ఒక్కసారి చూచినాడు ఈ బ్రాహ్మణుడు, ఇన్ని యజ్ఞాలు యాగాలు చేసినావు, నీ సమీపానికి వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి గౌరవించడానికి బదులు నవ్వుతావా అని భావించి కోపానికి వచ్చి గచ్చ దూరమతో రాజ్యాద్ భ్రష్టశ్రీర్భవ, ఐశ్వర్యం నీకు నట్టేట కలిసిపోవుగాక అని శాపం పెట్టినాడు. నీకు ఐశ్వర్యం అంతా కూడా నశించిపోవుగాక, ఈ రాజ్యం నుండి నీవు పరిభ్రష్టుడైపోదువుగాక, అంతేకాదు కుష్ఠరోగం నీకు వచ్చుగాక అని కూడా శాపం పెట్టినాడు. పెట్టి ఒక్కసారి సభాసుల దిక్కు చూసినాడు. వీళ్ళంతా కూడా నవ్వినారు కదా, రాజుగారు నవ్వినట్టుగానే. కానీ వీళ్ళు ఆయనలో ఒక గొప్పతనం ఏదో ఉన్నది అని భావించి అందరూ ఈయన పాదాల పైన పడ్డారు. అయ్యో అయ్యో, ఇక మమ్మల్ని నీవు శపించకు, ఈ రాజుగారిని శాపం పెడితేనే మేము విన్నాము, ఆ శాపాలు మళ్ళీ మాకు వచ్చినట్టయితే మేము చాలా ఇబ్బందుల పాలు కావలసి వస్తుంది. పెదవులు ఆడుతూ ఉన్నాయి, నోటి నుంచి ఏవో మాటలు రాబోతున్నాయి. వీళ్ళు శరణాగతి పొందినారు తొందరగా. అప్పుడు ఆ శాపాన్ని పెట్టపూనుకున్నటువంటి ఏ బ్రాహ్మణుడు ఉన్నాడో శాపాన్ని పెట్టడం ఆపివేసినాడు. ఈ సందర్భంలో అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సుయజ్ఞునితో చెప్పడం ప్రారంభించినారు. బ్రాహ్మణులంతా ఏం చెప్తున్నారు అని అంటే, సనత్ కుమారుడు అంటూ ఉన్నాడు, సభలో ఉన్నాడు ఆయన, రాజ్య గృహం నుండి బయటికి అడుగు పెట్టగానే నీ వెంట లక్ష్మీదేవి కీర్తి బలము యశస్సు సుశీలము అంతులేనటువంటి ఐశ్వర్యము పితృదేవతలు అగ్నిదేవుడు ఇతర దేవతలందరూ కూడా బయటికి వెళ్ళిపోతారయ్యా, రాజ్యాన్ని వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతే. ఒక ఇంటికి వచ్చినటువంటి అతిథిని నీవు పూజించలేదు, గౌరవించలేదు, అవమానపరిచినావు. ఆ అతిథి సామాన్య అతిథి కాదు, వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు. ఐశ్వర్యం నాశనం అయిపోయినది ఆయనకు. ఏతావతా మన ఇంటికి ఎవడైనా అతిథి వచ్చినా, అందులో చదువుకున్నవాడు వచ్చినా, వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు వచ్చినాడు అనంటే మనం గౌరవించాలి. ఒకవేళ మనం అగౌరవపరిచినాము అనంటే సుయజ్ఞునికి పట్టిన గతే పడుతుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి అని వ్యాసభగవానుడు కథామూలకంగా మనకు తెలియజేస్తున్నాడు. ఎవని ఇంటికైతే అతిథి వచ్చి భగ్నాశుడి అంటే వాని యొక్క కోరికలు తీరకుండా ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకో, కోపానికి వచ్చి పితృదేవతలు కవ్యాన్ని దేవతలు హవ్యాన్ని స్వీకరించరు అని భృగు అనేటువంటి పేరు గల మహాత్ముడు చెప్పినాడు సుయజ్ఞునితో. సుయజ్ఞుడు ఎన్నో యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఆ చేసిన ఒక్క చిన్న అపరాధం వలన ఇంతమంది ఆయనకు మళ్ళీ హితాన్ని బోధించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. మన ఇంటికి ఎవరైనా రాగానే ఎదురుగా వెళుతాము, వెళ్ళి నిలబడి ఉండగానే ఏమండి తమరెవరు ఎందుకు వచ్చినారు, మీ వారి కోసం వచ్చినాము అనగానే, వారు ఇప్పుడు లేరు ఆఫీస్కి వెళ్ళినారు అనగానే వెళుతూ ఉంటే వెళ్ళండి అని అంటారు. వాడు వెళ్ళగానే తలుపు వేసుకుంటారు. ఎవరైనా అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు తమరెవరు ఒకసారి కూర్చోండి, మీరు ఒక 5 నిమిషాల్లో వస్తారు, నీళ్లు తాగుతారా పాలు తాగుతారా మొదలైనటువంటి అతిథి మర్యాదలు చేయాలి. ఏదీ లేకపోతే పంచదార అయినా పెట్టాలి, కనీసం గ్లాసు నీళ్ళైనా ఇవ్వాలి. ఇవ్వలేదు వాళ్ళు నిరాశతో వెళుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, మనము చేసుకున్నటువంటి ఏ పుణ్యం ఉన్నదో ఆ పుణ్యాన్ని స్వీకరించి వెళుతారట. మీరిచ్చే ఛాయి మీరిచ్చే పాలు సరే మీరే ఉంచుకోండి, మీరు చేసినటువంటి యజ్ఞంలోంచి మీరు చేసిన దానాల్లోంచి సగం పుణ్యాన్ని మేము తీసుకుపోతాము అని తీసుకుపోతారట. పులశ్చుడు కూడా ఈ విధంగా చెప్పినాడు, అతిథి ఇంటికి వచ్చినప్పుడు
నిరాదరణ చేసినటువంటి ఏ గృహస్థు ఉంటాడో ఆ గృహస్థుకు పుణ్యాన్ని తీసుకొని పోతాడు. మరి గృహస్థుకి ఏమిస్తాడు అతిథి అని అంటే వాడు చేసిన పాపాన్ని అంటగట్టిపోతాడట. కథలు ఎట్లా చెప్తాడు చూడండి. ఇక పులహుడు అనేటువంటి పేరు గలవాడు ఏమంటున్నాడు ఈ సుయజ్ఞునితో అంటే, రాజునో లేకపోతే విద్వాంసుడనో శరీరంలో నాకు సౌందర్యం ఉన్నది అని భావించో ఒక బ్రాహ్మణుని నీవు అవమానపరిచినావు అని అంటే, మూడు కాలాలు సంధ్యావందనము చేయనటువంటి బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకున్న నాటండి వానికి ఏం పాపం వస్తుందో ఆ పాపం వస్తుందయ్యా అని అన్నాడు. సంధ్యా ఉపనయనం చేసుకుని సంధ్యావందనం చేయాలి, కానీ సంధ్యోపాసన చేయలేదు, ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుడిని కనుక ఒకవేళ నీవు అవమానపరిచినట్టయితే. దుర్వాసుడు అంటాడు ఇంకేమిటి, ధర్మం చెప్పేప్పుడు 10 మంది ఎగబడతారు నువ్వు చేసినటువంటి అపరాధము అపరాధము అని అందరూ చెప్తున్నారు. దుర్వాసుడు ఏమంటాడు అనంటే, గురుం వా బ్రాహ్మణం వాపి దేవత ప్రతిమానపి దృష్ట్వా శీఘ్రం న ప్రణమేత్ సభవేత్ సూకరో భువి. గురువు గారిని కానీ బ్రాహ్మణుడిని కానీ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలను కానీ చూచిన తర్వాత రెండు చేతులు జోడించి నమస్కారం చేయలేదనుకో వాడేమవుతాడో తెలుసిన, తర్వాత జన్మలో వాడు పందిగా ఉడతాడు అని చెప్పినాడు. అబద్ధపు సాక్ష్యములు చెప్పేటువంటి వాడవుతాడు, విశ్వాసఘాతకుడవుతాడు అన్నాడు. ఇక శుక్రాచార్యుల వారు చెప్పినాడు ఇంటికి వచ్చినటువంటి వాడిని నిరాదరణ చేస్తే ఏమవుతుంది అని అంటే, స్త్రీ హత్య చేసినట్టయితే గోహత్యా పాపము చేసిన దానికంటే 2 రెట్లు అధికమైనటువంటి పాపాన్ని పొందుతాడు. 60,000 సంవత్సరాలు వాడు నరకాల్లో బాధలను పొందుతాడు. ఆ తర్వాత 7 జన్మల వరకు పందిగా పుడతాడు, 7 జన్మల వరకు పాముగా పుడతాడు, తర్వాత శుద్ధిని పొందుతాడు స్త్రీ హత్య చేసినటువంటి వాడు. దానికన్నా 100 రెట్లు అధికమైనటువంటి పాపము ఇంటికి వచ్చినటువంటి అతిథిని అమర్యాదగా పంపించడం వలన ఇక వాడు ఎన్ని జన్మలు ఎత్తుతాడో నీవే ఊహించుకోవయ్యా అన్నాడు శుక్రాచార్యుల వారు. ఈ విధంగా వీళ్ళంతా ఇన్ని రకాలుగా చెప్తుంటే ఇక ఈ పాపం చేసినటువంటి ఏ సుయజ్ఞుడు ఉన్నాడు, ముందే చచ్చినాడు పాపం, ఆయన శాపం పెట్టడంతోనే సభలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా నువ్వు చేసినది పాపము, నువ్వు ఇట్లా పందిగా పుడతావు, ఇన్నేళ్ళు నీవు మహాభయంకరమైన నరకాలను అనుభవించాలి ఈ మాటలు చెబుతుంటే ఆయన 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ అన్నాడు, అయ్యా ఇన్ని రకాలైనటువంటి మీరు నాకు ధర్మాలు చెబుతున్నారు కదా, నేను చేసినటువంటిది పాపమే, నేను ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని నేను పొందాలి అని చెప్పనంటే ఏం చేయాలి అని అంటే, వాళ్ళంతా లేచి ఒక మాట చెప్పినారు, ఏ బ్రాహ్మణుడిని నీ అవమానపరిచినావో ఆయన శాపం పెట్టి నీకు అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు, ఆయనను వెతికి ఆయన సమీపానికి వెళ్ళి ఆయన పాదాల పైన పడి నేను చేసినటువంటి అపరాధానికి ప్రాయశ్చిత్తాన్ని నీవే చెప్పవయ్యా అని ఆయనని అడుగు అని అందరూ వెళ్ళిపోయినారు. ఇక్కడి వాళ్ళు అక్కడ బయలుదేరి వెళ్ళినాడు అరణ్యంలోకి. ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి పాదాల పైన పడ్డాడు, నమస్కారం చేసినాడు, అయ్యా చెప్పండి నేను చేసినటువంటి అపరాధం ఒప్పుకున్నాను కదా, అపరాధం చేసినటువంటి నాకు ఏదైనా ఒక ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి నేను బయటపడతాను అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నీవు చేసినటువంటి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ ఒకటే ఒకటి, అదేమిటి అని అంటే రాధాదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయి అని అన్నాడు. రాధాదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వలన నీవు చేసినటువంటి ఈ పాపం నుండి బయటపడుతూ ఎన్నో జన్మలెత్తి దుఃఖాలను అనుభవించవలసినటువంటి నీవు ఆ దుఃఖాలన్నిటి కూడా తొలగించుకున్నటువంటి వాడవై ఉత్తమమైనటువంటి గతిని పొందుతావయ్యా అనగానే ఆ రాధామంత్రాన్ని ఉపదేశంగా పొందినటువంటి వాడై రాధాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడి ఆయన కాలాంతరంలో గోలోకానికి వెళ్ళి గోపీభావాన్ని పొందినటువంటి వాడి గోలోక ధామంలో ఉన్నాడే పార్వతి
ఈ లోకంలో మానవులు పాపం చేసినప్పటికీ ఆ పాపములకు తగ్గట్టుగా వేలాది లక్షలాది సంవత్సరాలు కుంభీపాకాది నరకాల్లో దుఃఖాలను అనుభవించడాన్ని ఒకవేళ ఇష్టపడని సమయంలో ఇష్టపడి పాపం చేసి నేను నరకానికి పోతాను అనుకున్న వాళ్ళకు శాస్త్రమే అవసరమే లేదు. ఎవడు నాకు దుఃఖాలు అవసరం లేదు అని అనుకుంటాడో వాడు చేయాల్సిన పనుల్లో ఒకటే రాధాదేవికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. భజ రాధాం నిర్గుణాంతాం ప్రదాత్రీం సర్వసంపదాం శీఘ్రం యాస్యసి గోలోకం తదనుగ్రహ సేవయా సా సేవిత శ్రీకృష్ణేన సర్వారాధ్యేన పూజిత ధ్యాన సాధ్యం దురారాధ్యం భక్త సంసేవ్య నిర్గుణం. తొందరగా గోలోకానికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఇంతకన్నా వేరే ఉపాయం లేదు. అందుకని రాధాదేవి యొక్క మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండాలి, నామమంత్రమైనా సరే అని. ఇవన్నీ విని విని బృందావనంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎదుటి వాళ్లతో ఏమంటారు అనంటే రాధే రాధే అని అంటారు. ఏమంటారు? నాకు వినరాలే, ఈ మధ్యలేమో కొంచెం చెవుడు నూర్చు, రాధే రాధే అని అంటారు. బిచ్చం ఎత్తుకునేటువంటి భిక్షకులు కూడా పాత్రలో పాత్రను చూపెడుతు రాధే రాధే అని అంటారు. సైకిల్ రిక్షా నడిపేటువంటి వాడు కూడా గంటలు కొట్టడు రాధే 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 అంటాడు, దారి ఇవ్వండి దారి ఇవ్వండి అన్నాడు. ఏ గోడలు కనిపించినా, ఏ గుట్టలు కనిపించినా, ఏ చెట్లు కనిపించినా అక్కడల్లా రాధానామం రాసి ఉంటుంది. గర్గాచార్యుల వారు ఒక భాగవతాన్ని రాసినారు, దాన్ని గర్గభాగవతము అని అంటారు, గర్గ సంహిత అని కూడా పిలుస్తారు. ఆ గర్గభాగవతము బ్రహ్మవివర్త పురాణము మన దగ్గర భాగవతం ఎట్లా ప్రచారంలో ఉన్నదో కృష్ణ భక్తులంతా కూడా ఎక్కువగా ప్రచారం చేసేటువంటి గ్రంథాలు ఇవి. ఇవి విని 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 కృష్ణుణ్ణి మర్చిపోతారు వాళ్ళు, రాధమ్మను పెట్టుకుంటారు. రాధే రాధే అనండి, రాధే రాధే. జయ రాధే జయ రాధే జయ జయ శ్రీరాధే జయ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీరాధే జయ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీరాధే 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 జయ రాధే. ఒక విచిత్రం ఏమిటిదంటే ఆ రాధాదేవి నామంలోకి వినామనుకోండి ఇక ముందు ఏది నడవదు, ఓ ప్రవచనం ఉండదు, ఓ అనుష్ఠానం ఉండదు, ఇంకేమీ ఉండదు. 24 గంటలు రాధే 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 అని కూర్చొని ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదించినాము అనంటే ఆ 2 అక్షరాలు తప్ప ఇంకా మనకు ముక్తినిచ్చేటువంటివి ఏవీ లేవు అని అనిపిస్తూ ఉంటుంది. రాధాదేవికి సంబంధించిన వృత్తాంతాన్ని అంతా కూడా విన్నది పార్వతీదేవి. కృష్ణునికి సంబంధించినటువంటి కథలు ఆమె విన్నది, రామునికి సంబంధించినటువంటి కథలు విన్నది. మొన్న మనం చెప్పుకున్నాము నారాయణమూర్తికి సంబంధించిన ఈ కథలన్నీ విన్న తర్వాత పార్వతీదేవి వైష్ణవురాలైపోయినది. వైష్ణవి విష్ణు రూపిణి, విష్ణుమూర్తి ఎందు
అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటిది ఉన్నది. ఒక పురాణంలో చమత్కారంగా రాస్తాడు పద్మ పురాణంలోనే, ఏమయ్యా నన్ను పెళ్లి చేసుకోని సమయంలో సముద్రాన్ని వధించగా అందులో నుండి ఆవిర్భవించినటువంటి విషాన్ని నీవు దాగినావు అని నేను విన్నాను కథ. ఏమయ్యా విషం దాగిన తర్వాత ఎవరైనా బ్రతుకుతారు? విషం దాగిన ప్రతివాడు మరణిస్తాడు కదా. అందులో ఒక చెంచా విషం కాదు, సముద్రంలో నుండి ఆవిర్భవించినటువంటి లోకానుభస్మం చేసేంత విషాన్ని నీవు దాగినావు కుండల కొద్దీ, ఎట్లా బ్రతుకున్నావయ్యా అడిగినది. ఒక కల్పానికి సంబంధించినటువంటి కథ ఇది. అన్ని కల్పాల్లో ఒక తీరు ఉండదు కదా. అడిగితే అప్పుడు శంకరుడు సమాధానం చెప్పినాడు, నిరంతరము నేను జపించేటువంటి ఆ మూడు నామములే నన్ను రక్షించినాయే అన్నాడు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. విషాన్ని తీసుకున్నాను, చేతిలో వేసుకున్నాడు, వేసుకున్నాను, వేసుకుని తాగే సమయంలో అయ్యోయో నువ్వు చస్తావు అని 10 మంది అన్నా కానీ చస్తావు అని అంటున్నారు కదా, నాకు నామం మీద విశ్వాసం ఉన్నది, నారాయణమూర్తి నామమే నన్ను రక్షిస్తుంది సదా అని ఏమాత్రము కించిత్తు అవిశ్వాసాన్ని ఆయన పొందక ఏమన్నాడు? మూడు నామాలు ఏమిటి అవి? అనంతాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః. మీరు కూడా మందులు వేసుకునే సమయంలో ఈ మూడు నామాలు అనుకుంటూ వేసుకోండి. ఒక్కసారి మీరు మందు వేసుకుంటారు, రెండవసారిగా మందు వేసుకునే అవసరమే ఉండదు. ఈ అచ్యుతానంద గోవింద అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ నామత్రయ మహామంత్రము అని అంటారు. నామత్రయ మహామంత్రము అని ఎవరైతే ఈ నామత్రయ మహామంత్రాన్ని నిరంతరం చదువుతూ ఉంటారో వానికి డాక్టర్లే అవసరం లేదు. డాక్టర్లందరూ ఒకసారి పురాణం వినడానికి వచ్చినారు, అయ్యా ఇది మాత్రం మీరు చెప్పబోకండి అన్నారు, మాకు లాస్ వస్తుంది అని. మరి వ్యాసుడిని అడగండి మేమేం చేయాలి, మేము వ్యాసునికి ఏజెంట్లం, వ్యాసునికి మాకు ఇంకా దగ్గరికి పోలికలు, ఎందుకంటే ఆయన రాసిన ఈ 18 పురాణాలు మా ఇంటి పేరు పురాణం అయింది కాబట్టి. అందుకని మనకు రోగాలు రాకుండా ఉండాలి అని చెప్పనంటే మనం ఏం చేయాలి అని అంటే మూడు నామాలను కీర్తించాలి ఎప్పటికీ. ఏమిటి ఆ మూడు నామాలు? దాయన మహా, అనంతాయన మహా, గోవింద. సూక్ష్మంలో మోక్షం ఇస్తాడు చూడండి. రోగాలు వస్తే లక్షల రూపాయలు ఖర్చు పెడతారు మీరు ఎక్స్రేలకని వాటికని వీటికని, అసలు రోగాలే మీ దగ్గరికి రాకుండా చేస్తాడు. ఈ మాట చెప్తే మాకు మాత్రం దక్షిణ రూపాయి పెడతారంతే. హాస్పిటల్కి ఏమో 1 లక్ష రూపాయలు ఇస్తారు, చెప్పినందుకు మాకేమో. ఈ విధంగా రాధాదేవికి సంబంధించినటువంటి వృత్తాంతాలన్నిటి కూడా వివరించినాడు. ముందు వచ్చేటువంటి కృష్ణ జన్మఖండంలో ఇంకా రాధా వైభవాన్ని వర్ణిస్తాడు. ఇక పార్వతీదేవి ఒకనాడు శివునితో అన్నది, మనం సంసారం చేస్తున్నాం కానీ స్వామి ఇంత వైభవము ఇంత ఐశ్వర్యము మనకు ఉన్నప్పటికీ కూడా సంతానం లేకపోతే ఇదంతా కూడా వృధా అని అనిపిస్తున్నది నాకు. అందుకని ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా నాకు పిల్లలు పుట్టకపోవడం వలన సమాజంలో నేను తలెత్తుకోవాలి అని చెప్పనంటే నాకు చాలా బాధగా ఉన్నదయ్యా. అందుకని సంతానం కోసం ఏదైనా నీవు నాకు వ్రతాన్ని ఉపదేశం చేస్తావా అన్నది. అంటే అప్పుడు శంకరుడు బాగా ఆలోచన చేసి పుణ్యక వ్రతము అనేటువంటి పేరు గల ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని గనుక చేసినావంటే తప్పకుండా నీకు సంతానం అవుతుంది. ఈ వ్రతాన్ని ఎట్లా చేయాలి, ఈ వ్రతానికి దేవత ఎవరు అనేటువంటి ప్రశ్న వేస్తే దాని గురించి విపులంగా వర్ణించినాడు శంకరుడు పార్వతీదేవికి. అన్ని పుణ్యాల్లోకెల్లా చాలా పుణ్యమైనటువంటిది నదులలో గంగానది ఎంత గొప్పదో, దేవతలలో విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో, వైష్ణవులలో మహాదేవుడనైన నేనెంత గొప్పవాడినో. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? శంకరుడు. వైష్ణవులలో ఆయన గొప్పవాడట, ఆయనే చెప్పుకుంటున్నా. వైష్ణవులలో మహాదేవుడనైన నేనెంత గొప్పవాడనో, వృక్షములలో కల్పవృక్షం ఎంత గొప్పదో, పండ్లలో ఏ పండు చెప్తాడు చెప్పండి? మామిడి పండు. కరెక్ట్ చెప్పినారు, మీకు మామిడి పండు అంటే ఇష్టమేమో. పండ్లలో మామిడి పండు ఎంత గొప్పనైనటువంటిదో, వనములలో బృందావనం ఎంత గొప్పనైనటువంటిదో, స్త్రీలలో శతరూపాదేవి ఎంత గొప్పదో, పురులలో కాశీపురి ఎంత గొప్పనైనటువంటిదో,
శాస్త్రములలో శాస్త్రములలో వేదములు ఎంత గొప్పనైనటువంటివో వానరుల్లో హనుమంతుడు ఎంత గొప్పనైనటువంటి వాడో అన్ని వ్రతాల్లోకెల్లా ఈ పుణ్యక వ్రతం అనేటువంటిది అంత గొప్పనైనటువంటి వ్రతమే ఇది. అటువంటి వ్రతాన్ని ముల్లోకాల్లో దుర్లభమైనటువంటి వ్రతాన్ని నీవు చేయనన్నాడు. అయితే తప్పకుండా నాతో ఆ వ్రతాన్ని నీవు చేయించవయ్యా, నేను అటువంటి సంతానాన్ని పొందుతాను అని అనగానే చేయించేటువంటి విధానము, దానికి అయ్యేటువంటి ఖర్చులు, వెచ్చాలు, సామగ్రి, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా నాకు వివరించి చెప్పు అని అన్నది. మాఘమాసంలోని శుక్లపక్ష త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని ఆరంభం చేయాలి. శరీరాన్ని మొట్టమొదట శుద్ధి చేసుకునేందుకోసం ఈ గంగా గోదావరి జాతుల్లో స్నానం చేయాలి. రేపు వ్రతాన్ని చేయబోతున్నాను అంటే ఈనాటి రాత్రి సాయంత్రం ఉపవాసం ఉండాలి. ఏ వ్రతమైనా సరే ప్రతి వ్రతానికి ఈ నియమం ఉంటుంది. అది వరలక్ష్మి వ్రతం కావచ్చును, ఇంక ఏకాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతంలో దశమి నాడు సాయంత్రం ఉపవాసం ఉండాలి, ఏకాదశి నాడు పూర్తి శుద్ధోపవాసము అని చెప్తారు. ప్రతి వ్రతానికి రేపు నేను వ్రతాన్ని ఆచరించబోతున్నాను అంటే ఈ రోజున సూర్యుడు ఉదయించే వేళకల్లా స్నానం చేసి కొత్త బట్టలను కట్టుకున్నటువంటి వాడు దానవై ఆచమనం చేసి సంకల్పాన్ని చేయాలి. కలశాన్ని స్థాపించాలి. ఆ కలశంలో ప్రభువైనటువంటి వైకుంఠ మన గోలోకాధీశుడైనటువంటి కృష్ణుని యొక్క పూజను చేయాలి. పూజను చేసే సమయంలో ఇది ఒక్కరోజు రెండు రోజులతో అయిపోయే వ్రతం కాదు, సుమారు సంవత్సర కాలం చేయాలి. ఒక్కొక్క రోజున ఏ విధంగా పూజించాలి అని అంటే చెబుతున్నాడు. పూజ చేసేటువంటి ఏ స్త్రీ ఉంటుందో సంతానం కొరకు కదా, అందుకని ఆమె లక్ష పారిజాత పుష్పాలతో పూజించాలి. మంచి వర్ణము కలిగినటువంటి చంపకాలతో పూజించాలి. ఈ పూజలు చేయడం వలన తన శరీరంలో మార్పులు వస్తాయి. ఏ ఏ పూలతో పూజిస్తే భగవంతుణ్ణి తన శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనేటువంటిది. కళ్ళకు మంచి శోభ కలిగేందుకోసమై లక్ష నల్ల కలువలతో పూజ చేయాలి. అందమైనటువంటి వెంట్రుకలు రావడం కొరకై తెల్లని చామరాలతో పూజించాలి. అందమైనటువంటి ముక్కు రావడం కోసమై అమూల్యమైనటువంటి రత్నాల చేత నిర్మించబడ్డటువంటి లక్ష పద్మములతో పూజించాలి. అందమైన పెదవుల కొరకై దిర్శన పువ్వులు లక్ష పూజించాలి. అందరైనటువంటి పండ్ల వరుస కోసమై ముత్యాలతో సమానమైనటువంటి కమలములతో పూజించాలి, తెల్లనైనటువంటి కమలాలతో పూజించాలి అని ఈ విధంగా ఎన్ని పూలున్నాయో ఆ పూలన్నిటిని చెబుతూ ప్రతీది కూడా ఒకటి రెండు కాదు లక్ష లక్ష పూజ చేయాలి ఆ కృష్ణుని గురించి. అంతేకాకుండా అమూల్యములైనటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. నైవేద్యాలను గురించి చెప్పినాడు, ఒక పేజీ నిండా చెప్పినాడు ఏమేమి నైవేద్యాలు పెట్టాలి ఆ వ్రతం చేసినట్టయితే. ఇక ఇవన్నీ చెప్పి వ్రతము సమాప్తమయ్యే సమయంలో ఉద్యాపన చేయాలి కదా. సంవత్సర కాలం ఇట్లా వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన ఎట్లా చేయాలి అని అంటే 360 కంబళ్లతో యజ్ఞోపవీతములతో 360,00,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఉద్వాసనగా. అందుకనే ఈ పుణ్యక వ్రతం ఎవరు చేయడం లేదు. ప్రతి వ్రతానికి బ్రాహ్మణ భోజనం తప్పనిసరి. సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు, బ్రాహ్మణ భోజనం పెట్టడం లేదు. కానీ ఈ పుణ్యక వ్రతానికి బ్రాహ్మణ భోజనం ఎంత అనంటే 360,00,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళందరికీ బంగారు నాణాలను దక్షిణగా ఇవ్వాలి. నువ్వుల హోమం చేయాలి. ఎంత అంటే 360,00,000 పర్యాయము నువ్వులతో, తెల్ల నువ్వులతో హోమం చేయాలి. ఈ వ్రతానికి సంబంధించిన సమాప్తి రోజున చేయవలసినటువంటి దక్షిణ, ప్రధానమైన దక్షిణ వేరే ఉంటుంది, అది ఇప్పుడు నేను చెప్పాను. ఇది కేవలం అంగదక్షిణ. ఇటువంటి వ్రతాన్ని గనుక నీవు చేసినావనుకో నారాయణమూర్తితో సమానమైన కొడుకు పుడతాడే నీకు. ఈ వ్రతాన్ని గురించి విన్న తర్వాత సంతానం లేకపోయినా సరే ఈ వ్రతం మాత్రం ఏం చేయము అని అనుకుంటారు మీరు. కానీ ఆమెకేం కరువు, ఐశ్వర్యానికి ఏం కొదువా,
శివుని దగ్గర ఐశ్వర్యం లేదనుకుంటున్నారా మీరు? ఆ పాట ఏదో విన్న తర్వాత ఆది భిక్షు వాడు వాడిని ఏమడిగేది అని అన్నా. వాడు ఎంత పెద్ద బిచ్చగాడు అని అంటే పద్మపురాణంలోనే చెప్పినాడు. నారదుడు జలంధరుడనే పెరుగుల రాక్షసుని దగ్గరికి పోయినాడు. ఏమయ్యా ఇక్కడి నుంచి వస్తున్నావు అని అంటే జలంధరుడమే నువ్వు పుట్టినావు, నీ ఐశ్వర్యం చూడాలని వచ్చినాను, కానీ కైలాసానికి వెళ్లకుండా ఇటు వస్తే బాగుండేది అని అన్నాడు. నాకంటే ఎక్కువ ఐశ్వర్యం ఉన్నదా వాడి దగ్గర అన్నాడు వీడు జలంధరుడు. అయ్యో ఏం చెప్పమంటావయ్యా, కల్పవృక్షం ఎక్కడ ఉంటుంది అని అడిగినాడు. ఏమి సమాధానం చెప్తారు మీరు? స్వర్గలోకంలో ఉంటాయి. ఎన్ని ఉంటాయి కల్పవృక్షాలు? ఒక్కటే. కానీ కైలాసంలో కల్పవృక్షాల వనం ఉన్నది తోట. కామధేను ఎక్కడ ఉంటుంది? స్వర్గలోకంలో. ఎన్ని ఉంటాయి? ఒక్కటే. కానీ కైలాసంలో పార్వతీదేవి కోసమై లక్షలాది కామధేనువులు సంచారం చేసే గోవుల మందనే అక్కడ. పారిజాత వృక్షం ఎక్కడ ఉంటుంది? స్వర్గలోకంలో ఉంటుంది. ఓసారి ఆమె ఇష్టపడ్డదట పార్వతీదేవి. ఏమండి పారిజాత పుష్పం పెట్టుకోవాలనే కోరిక ఉన్నది. వార్త పంపించినాడు ఇంద్రునికి. అబ్బో అది శచీదేవి పెట్టుకుంటుంది. పారిజాత వృక్షానికి లక్షణం ఏమిటంటే రోజుకు ఒకటే పువ్వు పూస్తుంది, అది ఆమె పెట్టుకుంటుందట. అయితే ఇంద్రుడితో యుద్ధం చేయలే కృష్ణుడు చేసినట్టుగా. నిన్నడిగేది ఎవడరా అని చెప్పి ఆయన ఓ తోట వేసినాడు అయిపోయా. ఇప్పుడు ఒక పువ్వు శచీదేవి పెట్టుకుంటే ఏమి పారిజాతపు హారం వెయ్యారే మా పార్వతీదేవి, పారిజాతములతో తయారు చేసిన పూల మాలనే వేసుకుంటుంది ఆమె. ఇప్పుడు చెప్పండి ఐశ్వర్యానికి ఏమైనా కొదవ ఉన్నదా? ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యస్వయం కృత్తివాసాహ. ఎంత విశాలమైన హృదయం శంకరునిది నిజంగా. జగత్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా తనదే, కానీ ఓ కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, పొద్దున వేసుకున్న షర్టు మధ్యాహ్నం వేసుకోడు, మధ్యాహ్నం వేసుకున్న షర్టు మళ్ళీ అది కొంచెం మడత పడ్డది అని అంటే పక్కకు వారేస్తాడు, మళ్ళీ ఇస్త్రీ వేసుకుని వేసుకుంటాడు. కోటి రూపాయలు 2 కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఉన్నా అనే సంగతి ఇది. అనంత కోటి బ్రహ్మాండాలలో ఉండ ఐశ్వర్యం అంతా వాణిదై ఉండి వాడెంత శోగ్గా ఉండాలి. కానీ ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే య స్వయం కృత్తివాస. నెత్తురు గారేటువంటి గజచర్మాన్ని కట్టుకొని ఉంటాడు. కాంతా సమ్మిశ్ర దేహోపి. కాంతలు ఇంట్లో ఉంటేనే డుంకీలు కొడుతుంటారు మగవాళ్ళు. అటువంటిది సగం శరీరం నిండా ఆమె ఆవరించుకొని ఉన్నప్పటికీ కూడా అవిషయ మనసాం యః పరస్తాద్యతీనాం. విషయమూలకమైనటువంటి భోగం లేదు, లాలసత లేదు. సన్యాసులలో అగ్రగణ్యుడైనటువంటి మహాసన్యాసి దక్షిణామూర్తిగా ఉన్నాడు ఆయన అని వర్ణిస్తాడు కాళిదాసు. అంత గొప్పైనటువంటి వాడు ఆయన ఉండగా ఐశ్వర్యం ఇంత ఉంటుండగా వ్రతం చేస్తాను అని ఈయన సంకల్పం చేస్తే తెప్పించేదంతా ఆయన్నే కదా. అప్పుడు ఆమె అడిగినది, అయ్యా మరి ఈ వ్రతాన్ని చేయించేవాడెవరు నాకు అని అంటే బ్రహ్మదేవుని మానసపుత్రుల్లోని సనత్కుమారుడు అనేటువంటి పేరు గలవాడు యోగ్యుడు, వాడి వ్రతాన్ని నీకు చక్కగా జయిస్తాడు అనగానే మాఘమాసంలోని శుక్లపక్ష చతుర్థి రాబోయేటువంటి దాని ఎందు ఈ వ్రతాన్ని ఆరంభం చేద్దాము. ఎన్ని రోజులు ఉన్నది? ఇంకా 4 రోజులు ఉన్నది. 4 రోజులు ఉండగానే ఇంకేం చేసినాడు శంకరుడు? పత్రికలు ప్రింట్ చేయించినాడు, అన్ని లోకాల్లోకి పంపించినాడు. మీరు చూడవలసినటువంటి, ఇప్పుడు నిన్న వారు చెప్పినారు కదా మన ధర్మాధికారి హరిప్రసాద్ గారు, శృంగేరులో జరగబోయేటువంటి స్వర్ణ అభిషేకం శిఖరానికి అమ్మవారికి చేయాలి. చరిత్రలో నిలిచిపోయే పనులే ఏవి చేసినా మన భారతీ తీర్థస్వామి వారు. ఆ రాజగోపురాన్ని చూస్తే ఈ అధునాతన కాలంలో అంత గొప్పది అసలు నిర్మించగలరా? ప్రపంచ దేశాల్లోనే ఎక్కడ లేనటువంటి శంకరాచార్యుల వారి యొక్క ఆ భవన నిర్మాణం, ఆ మందిర నిర్మాణం, ఇప్పుడు జరిగేటువంటి ఈ స్వర్ణ శిఖర కుంభాభిషేకం. అందుకని మీరంతా కూడా రావాల్సింది వైభవంగా జరిగేటువంటి వ్రతాన్ని. కైలాసం నుండి ఎవరికి ఇంతవరకు శుభలేఖలు రాలేదు. పెళ్ళి ఆయన హిమవంతుని దగ్గరనే చేసుకున్నాడు, తర్వాత రిసెప్షనే పెట్టలేదు ఆయన. ఎందుకంటే పెళ్ళికి వచ్చినాను, ఈ రిసెప్షన్ పెట్టే అవసరం లేకుండా ఈయన ప్రమద గణాలే సారు, రోజు రిసెప్షన్. ఆయనకు లక్షలాది కోట్లాది మంది ఉంటారు. పద్మపురాణంలో వాళ్ళ వైభవం రాసినాడు, ఎంతమంది ఉంటారు, ఎట్లా వాళ్ళందరికీ భోజనాలు జరుగుతాయి, వంటలు వండేది ఎవరు మొదలైనటువంటివి అంతా రాసినాడు వ్యాసభగవానుడు.
మాఘమాసంలోని శుక్లపక్ష త్రయోదశి నాడు ఎవ్వరూ చేయనటువంటి వ్రతం చేస్తూ ఉన్నది అనే విషయం తెలుసుకున్న తర్వాత వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవితో సహా సత్యలోకాధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో సహా ఇంద్రుడు శచీదేవితో సహా ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళంతా కూడా భార్యాసమేతులై ఆ కార్యక్రమానికి వచ్చి ప్రారంభంలో కూర్చున్నారు. వాళ్ళంతా కూడా పుణ్యక వ్రతానికి సంబంధించినటువంటి సంకల్పం ఆరంభమైనది. సనత్ కుమారుడు వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. సనకుడు, సనందుడు, కపిరుడు, అసురి, మరీచి, పులహుడు, ఎంతమంది ఋషులు వచ్చినారో మనకు ఆ పేర్లు జ్ఞాపకం ఉండవు కానీ వ్యాసభగవానికి ఇంతమంది పేర్లు తెలుసును. ఎందుకయ్యా ఈ పేర్లన్నీ రాస్తూ ఉన్నావు అని అంటే వ్యాసుడు అంటాడు, ఒక్కసారి ఈ పేర్లను చదవండిరా, వింటే చాలు మీ పాపాలు పోతాయి, ఏండ్ల తరవడ తపస్సు చేసినటువంటి వాళ్ళు ఏనన్నాడు. అందుకని ఒకసారి నేను చదువుతాను, మళ్ళా మనం వింటామో లేదో. ఓఢుడు, పంచశిఖుడు, అరుణామూర్తి, అగస్త్యుడు, ప్రచేతసుడు, దుర్వాసుడు, చివన మహర్షి, మరీచి, కశ్యపుడు, కణ్వుడు, జరత్కారు, గౌతముడు, యతి, సుమతి, వశిష్ఠముని, పులహుడు, పులశ్చుడు, అత్రి, భృగువు, ఆంగీరసుడు, బృహస్పతి, ఉదచ్చుడు, సంవర్తుడు, సౌభరి, జాబలి, జమదగ్ని, జైగీషవ్యుడు, దేవరుడు, గోకాముఖుడు, నక్రరథుడు, పారిభద్రుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు, విభాండకుడు, మార్కండేయుడు, మృకండముని, పుష్కరుడు, లోమశుడు, కౌత్సుడు, వత్సుడు, దక్షుడు, బాలాగ్ని, అఘమర్షణుడు, కాచ్యాయనుడు, కణాదుడు, పాణిని, శాకటాయనుడు, శంకుకరణి, అపిశలి, శాకల్యుడు, శంఖువు, ధర్మ మొదలైనటువంటి వాళ్ళు ఒక్కరిని ఆయన చెప్పదలుచుకుంటే 18,000 శ్లోకాలు రాస్తాడు. ఇంతమంది వచ్చినారు అనేటువంటిది లిస్టు. వీళ్ళంతా కూడా కార్యక్రమానికి వచ్చినారు. కార్యక్రమం ఆరంభమైనది. నారాయణమూర్తిని చూచి అంటాడు, స్వామి సత్పుత్రం స్వామి సౌభాగ్యం సువ్రత యాచతే వ్రతే తాభ్యాం వినాన సంతుష్ట స్వప్రాణాం త్యక్తుమిచ్చతి. ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత రెండు కోరికలను కలిగి ఉంటుంది. ఒకటి, తనకు సౌభాగ్యం కావాలి. రెండు, తాను సంతానవతి అయి ఉండాలి. ఈ రెండు గనక ఒకవేళ తనకు లేవు అని అంటే విషందాగి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా వెనుక ముందులాడదయ్యా. అటువంటి నా పార్వతీదేవి ఇప్పుడు సౌభాగ్యంతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా సంతానవతి కావాలనే కోరికను కలిగి ఉన్నది, ఈ వ్రతాన్ని చేస్తున్నది అని అనగానే వాళ్ళంతా కూడా ఆమోదించినారు. కార్యక్రమం ప్రారంభమైపోయినది. సంవత్సర కాలం వ్రతం చేసినారు. నారాయణమూర్తితో మాట్లాడినప్పుడల్లా కూడా శంకరుడు అంటాడు, ఏమోనయ్యా ఈ కామ్యకరం కర్మలు మొత్తం మూడు రకాలుగా ఉంటాయి, నిత్యము, నైమిత్తికము, కామ్యములు అని. నిత్యకర్మలు ఆచరించవలసిందే, నైమిత్తికాలు తప్పనిసరి, కానీ కామ్యకర్మలు తప్పకుండా ఆచరించాలి అనేటువంటి నియమం లేదు. కోరికలు మనం ఈడేర్చుకోవాలి అని అనుకుంటే కామ్యకర్మలను ఆచరించాలి. కానీ ఇప్పుడు ఈ పుణ్యక వ్రతం ఏమిటి? కోరికను కోరి చేసేటువంటి వ్రతం. అందుకని ఆయనకు ఇష్టం లేదు పాపం. మరి ఎందుకయ్యా ఈ వ్రతం చేస్తున్నావు అన్నాడు నారాయణమూర్తి. వాళ్ళిద్దరూ ఏకాంతంలో కూర్చున్నప్పుడు సంవత్సర కాలం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఎంతమందికి భోజనం పెట్టాలి, ఎన్ని రకాల దానాలు చేస్తూ ఉండాలి, ఎన్ని లక్షల పూలతో పూజ చేస్తుండాలి. అప్పుడు నారాయణమూర్తితో అంటాడు శంకరుడు, మోక్షద్వార కపాటంచ హరిభక్తి నిరోధకం సంసార బంధన స్తంభరజ్జు రూపమకృంతనం వైరాగ్యనాశ బీజంచ శశ్వద్రాగ వివర్ధనం పత్తనం సాహసానాంచ దోషాణామాలయం సదా. ఈ సంసారం అనేటువంటిది ఎటువంటిదో తెలుసునయ్యా. మోక్షం అనేటువంటి దానికి మనం వెళ్ళుతూ ఉంటే ద్వారముల వంటివి, అంతేకాదు సంసారములో మనం పడ్డాము అని అంటే ఏం చేస్తారు అని అంటే తాళ్లతో గట్టి బంధించి పారవేస్తారు కదా. ఆ తాళ్ళు తెంచుకుందామన్నా తెగేటువంటివి కాదు, కటిక ముళ్ళు అవి, అవి మామూలుగా వేసేటువంటి ముళ్ళు కావు. అయినప్పుడు ఎందుకోసం నీ ఈ విధంగా వ్రతం చేసినావు, మరి వ్రతం చేయడానికి సంకల్పం చేసినావు అని అంటే ఆమె కోరినది కదా, అందుకని ఆమె కోరికను ఈడేర్చడం కోసం. వివాహం చేసుకున్న తర్వాత ఒకవేళ భార్య కోరినటువంటి కోరికలను ఈడేర్చలేదు అని అంటే భర్త తాను ధర్మాన్ని పాటించిన వాడు కాకుండా పోతాడు. నిన్నటిదాకా మనం పతివ్రత ధర్మాలను గురించి విన్నాము.
పతి ధర్మం ఏమిటి అంటే స్త్రీ తనకు సంబంధించినటువంటి కోరికలు కోరినప్పుడు ఆ కోరికలన్నిటిని కూడా ఈడేర్చడమే పతి ధర్మం భార్యకు సంబంధించినటువంటి ఇష్టమైన పదార్థాలు ఏమిటో ఆమె మల్లెపూలు అంటే ఇష్టపడుతుందా చామంతులు అంటే ఇష్టపడుతుందా కాకినాడ కాజాలంటే ఇష్టమా ఆమెకు అనుకూలమైనటువంటి ఇష్టమైనటువంటి పదార్థాలేవో సంసారంలో వాడు తెలుసుకొని ఆమెకు ఇష్టమైన పదార్థాలను తీసుకువచ్చి ఇవ్వడము ఆమెకు ఇష్టమైనటువంటి రీతిలో మెదలడము చేస్తూ ఉంటే ఆమె ఎక్కడ లేని ఆనందాన్ని అనుభవించి ఇంట్లో ఎక్కడనో ఉన్నది పరిగెత్తుకుంటూ వస్తుంది మీకోసమే అబ్బా నాకు ఇష్టమైనటువంటి సొరకాయలు ఇచ్చినారా ఈరోజు నాకు ఇష్టమైనటువంటి మల్లెపూలు ఇచ్చినారా ఈరోజు ఒక స్త్రీ ఒక భార్య భర్త పైన ప్రేమను అనురాగాన్ని చూడాలి అని అన్నప్పుడు భార్యకు ఏది ఇష్టమైనటువంటిది ఉంటుందో దాన్ని ఆచరించినప్పుడు కదా ఆమె మనకు చేసేది ఈ మాటలన్నీ విన్నారు ఈయన సంసారి ఆయన సంసారి సరే నిజా అనుకున్నారు ఇంతలో కాలం సమాప్తమైపోయినది శ్రీకృష్ణ మంత్రం ప్రాప్నోతి అనేక ప్రస్తావనలు అనేక విషయాలు ఈ సందర్భంలో వ్యాసుడు చెప్పి ఉవాచ పార్వతీం ప్రీత్యా హరిసల్లాప మంగళం కార్యక్రమం సమాప్తమయ్యేటువంటి రోజున పూర్ణావతి చేసినారు యజ్ఞాన్ని సమాప్తి చేసినారు పూర్ణావతి అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎంతమంది ఋత్విక్కులు ఉన్నారో వేలాది మంది వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇవ్వడం జరిగినది ప్రధానాచార్యుడు ఎవరు సనత్కుమారుడు సనత్కుమారునికి దక్షిణ ఇవ్వవలసినది 33 కోట్ల మంది దేవతలంతా కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు ఎంత దక్షిణ ఇస్తారో ఏం దక్షిణ ఇస్తారో చూద్దాము అని అంట అయ్యా మరి బ్రాహ్మణికి ఏం దక్షిణ ఇవ్వాలి అన్నది పార్వతీదేవి శంకరునితో నాకి నేను కాదు కదా చేయించినది సనత్కుమారుడే కార్యక్రమం చేయించినది ఈ పుణ్యక వ్రతం చేస్తే వ్రతం ఏమి ఈ వ్రతానికి దక్షిణ ఏమి ఇవ్వాలను ఆయననే అడుగు అనగానే 2 చేతులు జోడించి చాలా చక్కగా చేయించినారండి ఈ కార్యక్రమాన్ని దక్షిణ ఏమి ఇవ్వాలనో చెప్పండి అనగానే అప్పుడు ఆయన అన్నాడు నీ భర్త అయినటువంటి శంకరుణ్ణి నాకు దక్షిణ ఇవ్వు అని ఒక్కసారి నేలపైన కుల పడిపోయినది ఆమె చల్లజంటలు పుట్టినాయి మూర్ఛ నుండి మేలుకున్నటువంటిది ఇదేమి కోరిక అని శంకరుణ్ణి చూచినది నేను తర్వాత చెప్తాను అన్నాను కదా దక్షిణ ఏమిటో ఆయన చెప్పినది సరైనటువంటి దక్షిణని ఈ వ్రతం నేను ఎందుకు చేసినాను చెప్పండి అన్నది పుత్రప్రాప్తి కోసం అని చేసినాము పుత్రుని ప్రాప్తి కోసం అంటే భర్త వేరు నీవు దానం చేసుకొని ఎక్కడికి పోతే నాకెట్లా సంతానం అవుతుంది ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఈ విషయాన్ని కనుక నాకు ముందు మీరు చెప్పినట్టయితే ఈ వ్రతమునే నేను చేసేటువంటి దానను కాదు అన్నది నిరూపితశ్చ వేదేషు స్వశబ్దో ధనవాచక శాస్త్రాల్లో అనేక రకాలైనటువంటి వ్రతాలు ఉన్నాయి కానీ ఏ వ్రతము కానీ భార్య చేసిన తర్వాత భర్తను దానం చేయాలనేటువంటిది నేనైతే ఇంతవరకు వినలేదయ్యా అందుకనే ఇంతవరకు విననటువంటి వ్రతము కననటువంటి వ్రతం చేసినావు కావున సనత్కుమారుడు చెప్పిన ప్రకారంగా ఇవ్వవలసినదే ఆమెకు అతనిపైన విశ్వాసం లేక అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి బృహస్పతి మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతున్నది ఏమయ్యా ఈ వ్రతానికి ఇదేనా దక్షిణ నారాయణమూర్తి అంటాడు అదేనమ్మా ఇంకంతకంటే వేరే ఇంకొకటి లేదు అని అంటాడు బృహస్పతి కులగురువు నీవు నీవైనా చెప్పవయ్యా అనంటే ఆయన అదే మాటను అంటాడు ఆమె చాలా నిర్విండురాలైపోయినది ఏడుస్తూ ఉన్నది మూర్ఛపోతూ ఉన్నది ఈ సమయంలో ఇక నాకు గోలోకాధీశుడైనటువంటి కృష్ణుడు తప్ప ఈ మార్గాన్ని సూచించేవాడు ఎవరు లేరు అని చాలా బాధపడుతూ ఉంటే ఆమె హృదయంలో ఒక భావాన్ని కలిగింపజేసినాడు ప్రభువైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి శివునికి సరిపడేటువంటి దక్షిణను ఏదైనా నీవిచ్చుకొని మళ్ళీ నీ శివుని నీవు తీసుకోవచ్చునమ్మా అనగానే కొంచెం ఆమెకు వెసులుబాటు కలిగినది ఇక శివుడిని దానం చేయడానికి ముందుకు వచ్చినది ఈ దక్షిణ తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి నిశ్చయాన్ని ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినారు కాబట్టి రావయ్యా అన్నది ఇప్పటిదాకా కార్యక్రమం చేస్తే సంవత్సరం నుండి ఎంతో సంతోషపడ్డది సనత్కుమారుని చూస్తూ కానీ ఇప్పుడు పతిని దక్షిణ ఇవ్వమని అడగగానే చురచుర చూపులతో చూస్తూ ఇష్టం లేకున్నా కానీ శివుణ్ణి తీసుకువచ్చినది ఆ సనత్కుమారుని చేతుల్లో పెట్టి మమ భర్తానం తుభ్యమహం సంప్రదదే
ఓ పండు చేతిలో పెట్టినట్టుగా శివుణ్ణి చేతిలో పెట్టేసినది. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, యక్షగంధర్వ కిన్నర కింపుర సిద్ధ సాధ్యాదులు ఉన్నారు. ఇంకేమిటి, చేతిలో పెట్టి పెట్టగానే అడుగుతున్నది, స్వామి నా భర్తను మళ్ళీ నాకు ఇవ్వాలి, ఈయనకు ప్రత్యామ్నాయ దక్షిణగా నేను ఒకటి ఇస్తాను, ఏమిస్తావమ్మా అన్నాడు. ఒక భర్తను దానం చేసిన తర్వాత ఆ భర్తకు తగినటువంటి వెలనివ్వాలి. ఇచ్చినప్పుడు కదా ఆయనను మళ్ళీ నీకు ఇచ్చేది. ఇదివరకు ఎవరికైనా ఇటువంటి ఘటన జరిగినదా? కృష్ణ తులాభావం అదొక కథ ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? భాగవతంలో లేదు, భారతంలో కాదు, హరివంశంలో వస్తుంది. హరివంశంలో మహాభారత. అప్పుడు ఈయనకు సమానమైనటువంటి స్థాయి దక్షిణనిచ్చుకోవాలి. దక్షిణనిచ్చుకోవాలంటే ఏమిటి? నారాయణ నీవే చెప్పవయ్యా అనంటే నారాయణమూర్తి ఆమె చెవుల దగ్గరికి వచ్చి ఒకటి చెప్పినాడు, అమ్మా నీవు ఇది ఇస్తే సరిపోతుంది అని. మీరు చెప్పండి, ఆయన చెవిలో చెప్పినది ఏమి దక్షిణ అయి ఉండవచ్చు? రుద్రాక్షలు. మీరు మారేడు దళం, ఎందుకంటే కృష్ణుడు ఊహించుకొని అక్కడ తులసి దళం పెట్టారు కాబట్టి ఇక్కడ మారేడు దళం పెడితే సరిపోతుంది అని. ఏం చెప్పినాడు నారాయణమూర్తి అనంటే, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శంకరుడిని సరితూచేది ఈ అనంత బ్రహ్మాండాల్లో ఒక్కటే. అదేమిటి అనంటే, లేగతో కూడినటువంటి గోవును దానం చేయి అని అన్నాడు. లేగతో కూడినటువంటి గోవును దానం చేయి. నారాయణమూర్తి ఈ నిర్ణయం చేసి చెప్పినాడు. ఇంకేమిటి, ఆమె గోవులకేమన్నా కొదవ ఉన్నదా? మంచి కపిల గోవును తీసుకువచ్చి ఏమైనా ఇక గోవుని ఇస్తున్నాను, నా భర్త నాకివ్వు అని అంటే ఆయన అంటాడు, ఇటువంటి గోవులు నీవు లక్ష ఇచ్చినా నాకు అవసరం లేదు, నేను మాత్రం నీ మొగడిని ఇవ్వదలుచుకురా రావయ్యా అంటాడు. ఇక ఆయనకు ఆయన అధీనంలోకి వెళ్ళిపోయినాడు కదా, అందుకని ఇక ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన తీసుకొని ఏం చేస్తావయ్యా అని అడుగుతున్నారు పక్క వాళ్ళంతా. ఎవరిని? సనత్ కుమారుని అడుగుతూ ఉంటే, ఇదివరకే మేము బ్రాహ్మలం బిచ్చం ఎత్తుకునేటువంటి వాళ్ళం, బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే గంగిరెద్దులను తీసుకువస్తారు, ఆటలాడిస్తారు. అరే ఎద్దున్నది అని చెప్పి వాడికో పైసలు బాగా వేస్తారు నాట్యాలాడించుకుంటూ. ఇంకా ఇప్పుడు ఈయనకు తాళ్ళు కట్టి నేను నా వెంట తీసుకపోతే ఈయనకు బట్టలు ఉండవు, దిగంబరుడిగా ఉంటాడు, జడలు వేసుకొని ఉంటాడు. ఓ వింతనైనటువంటి ఒక మనిషిని తీసుకొని తిరుగుతున్నాడు అని గంగిరెద్దులాడు తిరిగితే సంపాదించుకున్నట్టుగా ఈయనను వెంట వేసుకొని నేను లోకంలో సంపాదించుకుంటాను అని అంటాడు. ఆయన ఎటువంటి పరిస్థితి అయిపోయింది చూడండి. పాపం బాలకానాం బాలికానాం సమూహస్మిత కారణం దిగంబరం పురస్కృత్వ భ్రమిష్యామి జగత్రయం. ముల్లోకాలు తిరుగుతాను, ఏం చేసుకుంటానంటే ఒక వస్తువు మనకు ఉత్తమం ఉచితంగా వస్తున్నది ఏంటి వదిలిపెడతామా? ఎవరో ఉండి పాత్రికలు పంచుతూ ఉంటారు, మనకి ఇష్టం అవసరం ఉన్నా లేకున్నా పోయి వట్టిగా ఇస్తున్నాడు కదా అని తీసుకుంటాం. ఏమయ్యా అది నీకు సంబంధించిన మతాన్ని తెలిపేది కాదు కదా, క్రైస్తవ మతాన్ని తెలిపేది. ఈ కాగితం ఎందుకు తీసుకున్నావు అంటే ప్రసాదం తీసుకపోనక్కడికి వస్తుంది లేనంటాడు. పనికిరాని వస్తువు ఏమి ఉండదు, ఉచితంగా ఇస్తున్నారు అన్న తర్వాత అందులో దక్షిణగా ఆయననిచ్చిన తర్వాత ఈయన పనికిరాని వాడు ఎట్లా అవుతాడు? నేను ముల్లోకాలు తిరుగుతా నిన్ను వెంట పెట్టుకున్నటువంటి వాడి వాడని ఏనంటాడు. శంకరుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. పార్వతీదేవి క్షణక్షణము మూర్చబోతున్నది, తేలుకుంటున్నది. అప్పుడు ఇక ఆమె ఆయన లేకుండా ఉండలేదు కావున ఆయనకేమో ఆమె లేకుండా ఉండాలి అని అనుకుంటున్నాడేమో, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. కనీసం ఆమెను చూడని ఆ స్వామి చెప్పండి చెప్పండి, సనత్ కుమారుణ్ణి మాట్లాడుతున్నాడు. ఇంత అందరిని వదిలిపెట్టి నిన్ను ప్రేమిస్తే నాకు ఇదా నువ్వు చేసినది, ఈ పుణ్యక వ్రతం అని చెప్పినది, ఇంకేదైనా లేకపోయినా అయినా నువ్వు నా దగ్గర లేకపోతే నేను జీవించలేను అని భావించి ఆమె ఏం చేసినది, కట్టెలన్నీ ఒకచోట వేసి మండుతున్నటువంటి కట్టెల్లో తాను సగమనం చేయాలి అని చెప్పని అనుకున్నది. కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతున్నాయి, కంఠము ఎండిపోతూ ఉన్నది. నదృష్టో అభీష్ట దేవశ్చ నచ ప్రాప్తం ఫలం వ్రతే. ఇంతలో దేవతలంతా కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఆకాశంలో ఒక విమానం వచ్చినది. ఆ విమానంలో నుండి ఎవరో ఉత్తముడైనటువంటి పురుషుడు కిందికి దిగినాడు.
ఆయన సమీపానికి వెళ్ళినారు. ఆయన చూడగానే స్తోత్రం చేయాలి అని అనిపించినది, స్తుతించినది. పార్వతీదేవి చేసినటువంటి ఈ స్తోత్రాన్ని భారతదేశంలో ఎవరైతే సంవత్సర కాలం పఠిస్తారో అటువంటి వాళ్లకు ఏం ఫలం చెప్పినాడు అని అంటే, పుణ్యక వ్రతాన్ని చేసినటువంటి పుణ్యం వాళ్లకు లభిస్తుంది అని చెప్పినాడు. పుణ్యక వ్రతం మనం చేయిస్తామా? ద్విభుజంకమనీయంచ కిశోరం శ్యామ సుందరం శాంతం గోపాంగనాకాంతం రత్నభూషణ భూషితం ఏవం తేజస్వినం భక్తాః సేవంతే సతతం ముదా ధ్యాయంతి యోగినో యత్తతు కుతస్తేజస్వినం వినా. కృష్ణ జానాసి మాం భద్రం నాహం త్వాం జ్ఞాతుమీశ్వరీ కేవా జానంతి వేదజ్ఞాః వేదావా వేద కారణాః అని పరమాద్భుతంగా ఈ స్తోత్రాన్ని చేసినది. అప్పుడు ఆ వచ్చినటువంటి వాడు సాక్షాత్తు గోలోకాధీశుడైనటువంటి కృష్ణుడే అని భావించి రెండు చేతులు జోడించి స్తుతించినది. ఏమమ్మా వ్రతమంతా చేసినావు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అంటే, ఈ వ్రతానికి ఫలాన్ని అంటే దక్షిణను భర్తనివ్వడము అనే విషయాన్ని నాకు చెప్పక ఈ వ్రతం నాతో జయించినారు, పరిస్థితి ఈ విధంగా మారిపోయినది అని అంటే, ఇబ్బంది లేదు, కేవలం నీకు భర్తపై ఉండేటువంటి ప్రేమ అనురాగాలు ఎటువంటివో చూడడానికి ఈ లీలనంతా కూడా చేసినాడు. ఏమయ్యా సనత్కుమారా, నీకు లక్ష గోవులైనా అవసరం లేదు, ఈయన కావాలి అని అన్నావా? ఈయనతో నీవు ముల్లోకాలు సంచారం చేసి బిచ్చం ఎత్తుకుంటావా? రెండు చేతులు జోడించినాడు. ఒక గోవు చాలు స్వామి అన్నాడు. ఒక గోవును తీసుకున్నటువంటి వాడు వెళ్ళిపోయినాడు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రతము చాలా గొప్పగా జరిగినది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడికి పోయినారు. బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి ఈ విమానం దిగినటువంటి గోలోకాధీశుడైన కృష్ణుడున్నాడో, ఆ కృష్ణుడు ఆకలితో ఉన్నానమ్మా, నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు. నీవు గనక ఒకవేళ నాకు కడుపు నిండా అన్నం పెట్టినావనుకో, లోపలికి వెళ్ళిపోయినటువంటి నా కడుపు నిండుతుంది. ఎట్లా అంటే నేను లంబోదరుడని అవుతాను. నాకు నీవు కడుపు నిండా అన్నం పెట్టి నన్ను లంబోదరుణ్ణి చేసినావనుకో, నీకు పుట్టబోయేటువంటి కొడుకు కూడా అటువంటి వాడే పుడతాడు అని అన్నాడు. బ్రాహ్మణ అంటే చాలా ఇష్టం పార్వతీదేవికి. మొట్టమొదటి రోజు మనం బ్రహ్మపురాణం విన్నప్పుడు సరస్సులో ఒక ముసలి పిల్లవాడిని పట్టుకునే సమయంలో, బ్రాహ్మణులు అంటే నాకు ఇష్టము అని చెప్పి ఆమె కొన్ని మాటలు అన్నది. విప్రప్రియ లలితా సహస్రనామాల్లో వస్తుంది. విప్రప్రియ విప్రరూప విప్రులంటే నాకు ఇష్టము అని అన్నది. ఎందుకమ్మా అని అడిగితే రెండవ నామం చెప్పినది. విప్రరూప విప్రుల యొక్క రూపాన్ని నేనయ్యున్నాను కావున అని. ఇక్కడేమంటాడు, ఇంకేమిటి, రకరకాలైనటువంటి పక్వ పదార్థాలు చేసినది ఆమె. పక్వాన్నం స్వస్తికం క్షీరం ఇక్షుం వికారజం ఘృతం దధిచ శాల్యన్నం ఘృతపక్వంచ వ్యంజనం లడ్డుకాని తిలానాంచ. నువ్వులతో తయారు చేసిన లడ్డూలు అంటే ఇష్టపడతాడు ఆయన. లడ్డుకానాం తిలానాంచ మిష్టాన్నం సగుడాని చ మమాజ్ఞాతాని వస్తువుని సుధయా తుల్యకాని చ. ఏమేమి కావాన్నో అవన్నీ కూడా తాను చెప్పి వీటినన్నిటి కూడా తయారు చేయమని అన్నాడు. అన్నీ కూడా సిద్ధం చేసినది పార్వతీదేవి. ఇంతలో ఆయన అంతర్ధానం అయిపోయినాడు. అయ్యో బ్రాహ్మణుడు ఏడి ఏడి అని ఎదురు చూసినారు. ఇదొక స్వప్నమేమో అని అనుకున్నారు. కాలాంతరంలో ఏకాసనగతులైనారు, ఏకశయ్యాగతులైనారు. సరిగ్గా ఆనాడు తలుపులు కొట్టినారు. ఎవరు అని పోవడానికి పోతూ ఉన్నది, ఈశ్వరుని యొక్క రేతఃపాతం అవుతూ ఉన్నది. ఆ పార్వతీదేవి యోని ద్వారా లోపలికి ప్రవేశించాలి. అతిథి ఎవరో వచ్చినారనేటువంటి విషయాన్ని తెలుసుకుని శంకరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. ఆ వీర్యము శయ్య పైన పడిపోయినది. పార్వతీదేవి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళినది. ఇంతలో మళ్ళో బ్రాహ్మడు వచ్చినాడు. బాలరూపం విధాయ సహా వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడికి అతిథి మర్యాదలన్నీ కూడా చేసినారు. ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడికి ఏమేమో ఆతిథ్యం ఇవ్వాలి అని లోపలికి వెళ్ళి వచ్చేలోపు ఈయన అంతర్ధానం అయిపోయినాడు. లోపలికి వెళ్ళి చూసే వరకు లోపల చెయ్యపోయిన ఈ శివునికి సంబంధించినటువంటి వీర్యం ఉన్నది. అక్కడ ఒక పిల్లవాడు ఆటలాడుకుంటూ కనిపించినాడు. భక్తవత్సల భగవానికి. అప్పుడు ఆమె ఆలోచన చేసి
ఏమయ్యా శంకర ఒకసారి వస్తావా రండి రండి లోపలికి ఇక్కడ ఒక వింత జరిగినది అని ఆ పిల్లవాడిని చూపెడుతూ నాయం విప్రహ క్షుధార్తశ్చ ఆకలితో ఉన్నాను అన్నం పెట్టుమని వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రాహ్మణుడు కాదయ్యా ఎవరో తెలుసునా విప్రరూపీ జనార్దన విప్రరూపంలో వచ్చినటువంటి జనార్దనుడి ఈ విధంగా వచ్చినాడు ఆయన మనకు చేసినటువంటి పుణ్యక వ్రతానికి ఫలాన్ని ఇచ్చినాడు వాడెవడో తెలుసునా గోలోకాధిపతి అయినటువంటి సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే ఈ విధంగా మనకు వరాన్ని ఇచ్చినాడు ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగినది ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసినది గంధర్వులు గానం చేసినారు నర్తకులు నాట్యం ఆడినారు పిలవానికి సంబంధించినటువంటి విషయాన్ని చూచి ఆనందాన్ని తట్టుకోలేక చన్నుల నుండి కారుతున్నటువంటి ఆ పాల పొంగును ఆమె ప్రదర్శింపజేస్తూ పిల్లవాడిని తన అంకాన కూచుండబెట్టుకున్నటువంటిది కొంగు చాటు వేసి ఆ పిల్లవాడికి సుందరాకారుడైనటువంటి ఆ పిల్లవాడికి స్తన్యాన్ని ఇచ్చినది కడుపు నిండా పాలు తాగుతూ ఉన్నాడు వాడు ఆ సమయంలో పార్వతీదేవి ఏమండి మన కైలాసంలో రెండవ మహా ఉత్సవం జరగాలి పుణ్యక వ్రతం సంతానం లేని సమయంలో చేసినాము ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఏమిటి నామకరణ మహోత్సవము చాలా వైభవంగా చేయాలి ఎందుకంటే లేక లేక పుట్టిన లోకయ్య కాబట్టి ఎంత సుందరంగా ఉన్నాడు వాడు అంటే చెప్పడానికి వీల్లేదు వాడి సౌందర్యానికి అవధులు లేవు అప్పుడు ఏం చేసినది పార్వతీదేవి లక్ష గోవులను దానం చేసినది లక్ష రత్నాలను దానం చేసినది లక్ష ఏనుగలను లక్ష గుర్రం అన్ని లక్ష లక్షనే ఎన్ని పూలతో పూజలు చేసినదో అన్ని పదార్థాలను లక్ష లక్ష చొప్పున ఆమె దానం చేసినది కైలాసంలో సందడి ఉండకపోతే సందడే సందడి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు లక్షం సువర్ణలోష్టానాం ధనాని వివిధాని చ అనేక రకాలైనటువంటి దానాలు చేసినది తన తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినాడు కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతున్నది నామకరణ మహోత్సవం జరుగుతున్నది లక్ష్మీదేవి సరస్వతి శచీదేవి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా పిల్లవాడికి నామకరణం చేసినారు కోలాహలంగా ఉన్నది మధ్యాహ్న కాలంలో అందరూ భోజనాలు చేసినారు భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అప్పుడే వెళ్ళరు కదా అందుకని వాళ్లకు వినోదాన్ని కలిగింపజేయడం కోసమై అనేక నాట్య కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు విడివిడిగా వాళ్ళంతా కూడా ఆ అనుభూతులను పొందుతున్నారు భోజనాలు అయిపోయిన తర్వాత లక్ష్మీ సరస్వతి వీళ్ళంతా కూడా ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో ఆహ్వానం వచ్చినది వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా అని ఇంటి నుండి బలవంతాన గెంటి వేయగా వేయగా వచ్చినాడు శనీశ్వరుడు శనీశ్వరుడు అని అంటే మెల్లగా నడిచేవాడు అడుగుల్లో అడుగు వేస్తూ వచ్చినటువంటి ఆయన కైలాసపు ద్వారదేశంలో ఒక వాహనాన్ని దిగినాడు ఒక వాహనం నుండి ఏమిటా వాహనము కాకి వాహనాన్ని ద్వారపాలకులు చూసినారు ఈ వచ్చేవాడు సందేహిస్తూ వస్తున్నాడు అందరూ తెల్లగా ఉంటే వీడు నల్లగా ఉన్నాడు దిగుడు భావుల వంటి కళ్ళు అవి ఎర్రగా ఉన్నాయి అస్థిపంజరం వంటి శరీరము పొట్టి శరీరము ఆకాశానికి వీసిపడేటువంటి వెంట్రుకలు ఇటు చూస్తాడు 2 నిమిషాలు ఇటు చూస్తాడు 2 నిమిషాలు 2 అడుగులు వేస్తాడు ఎవరైతే మన ఇళ్లలోకి దొంగతనం చేయడానికి వస్తారో వాడు వచ్చినట్టుగా వస్తుంటే వీళ్ళకు సందేహం కలిగింది భారతదేశం దాకా రాగానే ఎవరయ్యా నీవు లోపలికి ఇవ్వడానికి వీళ్ళు ఏదో అన్నారు ద్వారపాలకులు అనగానే కిందికే తలబెట్టి ఏమంటూ ఉన్నాడు అనంటే అయ్యా నన్ను శనీశ్వరుడు అని అంటారు అబ్బో శనిదేవుడు నీవు అప్పోపో అన్నారు ద్వారపాలకులు లోపలికి పోయినాడు ఆయనతో మనం పెట్టుకోకూడదు ఆయన గౌరవించాలి అన్నారు లోపలికి వెళ్ళినాడు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే విందులు వినోదాలు జరుగుతున్నాయి పార్వతి సరస్వతి లక్ష్మీదేవి మాట్లాడుకుంటూ ఉన్నారు శనిదేవుడు వచ్చినాడు ఓ స్తంభానికి ఒరిగి తల కిందికి వంచుకొని నిలబడ్డాడు నేను వచ్చినాను అని విపరీతమైన మొహమాటం ఆయనకు 10 మందిలోకి రాడు ఎవరిని తలెత్తి చూడడు ముందే మాట్లాడే స్వభావం అంతకంటే లేదు ఎందుకయ్యా అంటే అందరు నన్ను నిందించుకుంటారు లోకంలో అందరి చేత నిందలు వంది ఉన్నదానికంటే మౌనం అన్నిటికీ మంచిది అని భావించి మౌనంగా ఉంటాడు పాపం స్వామి
పార్వతీదేవి చూచినది శని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇంత ఆలస్యమా రావడం, దా 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 నా కొడుకుని చూద్దువేనరా, అయినా ఇప్పటికైనా వచ్చినావు అని సంతోషంగా రమ్మనంటే వచ్చినాడు. ఆ పుత్రుని సమీపంలో తలను దించుకొని ఉంటాడు. ఏమయ్యా, గృహప్రవేశమైతే ఇళ్లలో ఇల్లు చూసి వస్తారు, వివాహానికి వెళితే భార్యాభర్తలు చక్కగా ఉన్నారా లేదా చూస్తారు, పిల్లవాడికి నామకరణం అయితే పిల్లవాడు ఎట్లా ఉన్నాడో చూస్తారు లోకంలో. నా పిల్లవాడిని చూడడం లేదు ఎందుకు నీవు అనంట, అమ్మా నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఎవరిని చూడను, రమ్మంటే వచ్చినాను అంతే తప్ప భోజనం చేసి వెళ్ళిపోతాను, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకయ్యా నీవు చూడవు ఎదుటివాణ్ణి అని అడిగినది. అడిగితే అప్పుడు ఆ శనిదేవుడు అన్నాడు, నేను కండి తీసి ఎవరిని నా చూచినాను అనంటే వానికి మంచి జరగదమ్మా, అసలు కళ్ళతో చూడకముందే వానికి మంచి జరగదు అని నన్ను గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కళ్ళు తెచ్చి కనుక ఒకవేళ నేను చూచినాను అనుకో, వానికి మంచి జరగదు. ఇదేమిటయ్యా నీకున్నటువంటి ఈ లక్షణం వింతగా ఉన్నదే, లోకంలో అందరూ కళ్ళున్నాయి కాబట్టి చూస్తూ ఉంటారు, నీవెందుకు చూడడం లేదు అని అంటే, ఇది ఎవరో పెట్టిన శాపం కాదు, నా భార్యనే నాకు పెట్టినది అన్నారు. ఎవరు? శనిదేవుడు. శనిదేవునికి ఎదుటివాడిని చూస్తే అనర్థం జరగాలి అనే శాపం ఎవరు పెట్టినారట? ఎందుకు అని అడిగినది పార్వతి. ఒక కథను చెప్పుతూ కథామూలకంగా మనకు అనేక విషయాలను తెలియజేస్తాడు వ్యాస భగవాన్. అప్పుడు శనిదేవుడు అన్నాడు, నిజానికి నా రూపం మీకు తెలిసిందే, చూస్తూనే ఉన్నారు, నల్లగా ఉన్నాను, అస్థిపంజరం వలె ఉన్నాను, అయినా నాకు పెళ్లి కాకుండా లేదు, పెళ్ళి అయినది ఎందుకో తెలుసిన, మా వంశము చాలా పెద్దది. మా తండ్రి గారు ఎవరు? నిన్న విన్నారు మీరు కథలో, శనిదేవుడు ఎవరి కొడుకు? సూర్యుడు ఎంత విశాలమైనటువంటి ప్రఖ్యాతి గలవాడు. ఇండియాలో సూర్యుడు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, కేవలం ఒక దేశము రెండు దేశాలు కాదు, అనంత బ్రహ్మాండాల్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం. అందుకని నేనంటే నేను ఇస్తాము అని సంబంధాలు వచ్చినాయి. పిల్లవాడు మంచిగా లేకపోయినప్పటికీ కూడా ఏ ఖాందాన్ వంశమయ్యా వాళ్ళది, వంశము చాలా గొప్పది అని భావించి ఒక అందగత్యను నాకు తీసుకువచ్చి వివాహం చేస్తున్నారు. నన్ను నేను చూసుకుని నాకు విసుగు కలుగుతున్నది, ఆమె దురదృష్టవంతురాలో లేదా నేను అదృష్టవంతుడు అని చాలాసార్లు అనుకున్నాడు. భర్త తనను చూడాలి అని అంటే భార్య చక్కగా అలంకారం చేసుకోవాలి. ఎన్నిసార్లు అలంకారాలు చేసుకుని వచ్చి ఆయన పక్కన కూర్చున్నా కానీ పక్కకు చూస్తాడు తప్ప ఆమెను చూడడు. ఒక్కసారి అడుగుదాము శనిదేవుడిని, ఏమయ్యా ఎందుకు చూడవు అంటే, ఆమె శరీరంలో ఉన్న సౌందర్యానికి పాదాంగుష్ట అనుకున్నటువంటి కాలి చిటికన గోరుతో సమానమైన సౌందర్యం కూడా నాకు లేదు, పాపం ఆమె దురదృష్టవంతురాలు, మనం చూసంటాడు కానీ ఆమెను మాత్రం చూడడు. విసుగు వచ్చినది ఆమెకు, ఇంత అలంకారం చేసుకునేది ఒక స్త్రీ భార్య భర్త కోసమే అలంకారం ఉంటుంది కా తప్ప ఎదుటి వాణి కోసం కాదు. అటువంటి అలంకారం చేసుకుని వచ్చినా నన్ను చూడక ఏమైనా నీవు లోకాన్ని చూస్తూ ఉన్నావు కావున, నీవు లోకాన్ని చూస్తే వానికి అనర్థం జరుగుగాక, అప్పుడైనా నన్ను లోకులంతా నిన్ను నిందిస్తూ ఉంటే నన్ను చూస్తావేమో అని భావం ఆ మీద పాపం. లోకంలో ఉన్నవాళ్ళను చూస్తూ ఉంటే ఎదుటివాణికి అనర్థం కాక నీ చూపుబడి అని ఆమె శాపం పెట్టినదమ్మా, అందుకని నన్ను ఇబ్బంది పెట్టకు, నీ కొడుకుని చూస్తే వానికి ఏమన్నా అవుతుందేమో అంటే ఆమె అంటది, వీడు సామాన్యమైన వాడా, మహాత్రిపుర సుందరునైన నా కొడుకు, సుందరేశుడైనటువంటి శంకరుని కొడుకు, వాడు సంరక్షకుడు కాదు మహాప్రళయకర్త, మా ఇద్దరికి ఎట్లా పుట్టినాడు, మేమిద్దరం కూడా నారాయణమూర్తిని కృష్ణుడిని ఉపాసన చేస్తే పుట్టినాడు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, మిగతా వాళ్ళ విషయంలో ఎదుటివాడికి అనర్థం జరుగుతుందేమో, నా పుత్రుని విషయంలో నీ చూపు అటువంటిది కాదు, అమ్మా ఇబ్బంది పెట్టకు, చూడవయ్యా, చూడలేనమ్మా, చూడవయ్యా తప్పదా, చూడవలసిందే అనగానే ఒక్కసారి చూసినాడు, కళ్ళు తెరిచి చూసినాడు, ఢబేళ్ళు అనే శబ్దం అయినది, తలకాయ పగిలిపోయినది. ఇంతవరకు విందులు వినోదాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చినారు, ఏం జరిగినది అనర్థము. శనిదేవుడు పక్కన స్తంభానికి అయ్యో తరవుతాను నెత్తికొట్టుకుంటూ వద్దమ్మా అంటే బలవంతాన నన్ను కళ్ళు తెరిచి బలవంతాన చూపెట్టినది, ఎంత నేను చూడను అన్నప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి పిల్లవాడిని తల పగిలిపోయి ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఆమె ఏడుస్తూ మూర్ఛపోతూ కళ్ళ వెంబడి అశ్రుధారులుగా అరుస్తున్నటువంటి
ఏమి జరిగినదంటే పక్కవాడంతా చెప్పినారు ఎంత చెప్పినా వినకుండా శనిదేవుని చూడమని బలవంతం చేసినది ఆ శనిదేవుడు చూచినాడు చూడగానే పిల్లవాడి యొక్క తల పగిలిపోయింది ఎక్కడ ఉన్నాడు వాడు అంటే పారిపోవడానికి వీల్లేదు ఓ స్తంభానికి కొరికి ఉన్నాడు అందరూ పట్టుకుంటారు అని చెప్పి ఇంతలో ఏమైనది అంటే నారాయణమూర్తి ఒక సలహా చెప్పినాడు జరిగిన దాని గురించి ఇప్పుడు మనం విచారించే అవసరం లేదు పిల్లవాడికి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కావున తొందరగా ఈ తలను పోయినటువంటి తలను మళ్ళీ పెట్టాలి అని చెప్పారంటే వనంలో ఎక్కడైనా మీరు చూడండి ఉత్తరానికి పడుకున్నటువంటి ఏదైనా ఒక ప్రాణి ఉంటే ఆ ప్రాణికి సంబంధించిన తలను తీసుకురండి అనగానే శివదూతలు వెళ్ళినారు ఉత్తరానికి తలజీసి పడుకున్నటువంటి ఏ ఏనగ ఉన్నదో ఆ ఏనగ తలను తీసుకువచ్చినారు అతికించినారు అమృతమయమైనటువంటి ప్రాణములతో దృష్టితో చూచినాడు నారాయణమూర్తి పిల్లవాళ్ళు లేచి కూర్చున్నాడు గజానన భగవానికి సర్వాంగే యోజయామాస గజస్య చరణాంబుజం పిల్లవాడిని తొందరగా తాను ఎత్తుకున్నటువంటిది వక్షస్థలంలో తచ్చిరస్య మృగ్యోజయామాస బాలకే బ్రహ్మస్వరూపో భగవాన్ బ్రహ్మజ్ఞానేన లీలయ అప్పుడు విష్ణుమూర్తి అందరినీ చూస్తూ ఒక మాటను అంటాడు బ్రహ్మాది కీట పర్యంతం ఫలం భుంక్తే స్వకర్మణః జగద్బుద్ధిస్వరూపాసి త్వం నజానాసి కిం శివ అక్కడ చర్చ జరుగుతున్నది ఇంత పుణ్యక వ్రతాన్ని చేసినదామె ఇంత వైభవంగా దాన ధర్మాలను ఆచరించినది సాక్షాత్తు కైలాసాధీశుడైనటువంటి శంకరుడికి పుత్రునిగా పుట్టినాడు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఎవరూ మనం అనుకోలేదు దీనికి ఏం కారణమై ఉంటుంది అందరు ఇదే కదా ఆలోచించేది ఏదైనా ఒక అనర్థం జరిగింది అంటే ఇంత మంచివాడు ఈయనకి ఇట్లా ఇది ఎందుకైనది ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మనము మధ్యవర్తులమే ఆలోచన చేసి ఏదైనా ఒక తీర్మానం చెప్పుదాము చెప్పండి మీరు ఎందుకు ఈ విధంగా జరిగి ఉండవలసిన ఎవరి దోషం ఇది అసలు శనైశ్వరుడు వచ్చి చూచినాడు తల పగిలిపోయినది నేను కథను చెబుతున్నాడు సాదాసీదాగా అడుగుతున్నాను మీరు సమాధానం తగీయమని చెప్పవచ్చును ఎవరి దోషం వలన ఇట్లా జరిగినది శని వలన అని అంటున్నారు శనిని పోయి అడుగుదాం ఏమయ్యా నీవు చూస్తే ఆయన తల పగిలిపోయిందట అని అంటే నేను ఎందుకు చూస్తాను అని అన్నానా ఆ ముఖాన్ని చూడడానికి వచ్చినానా ఎవరు చూడమన్నారు ఇప్పుడు ఎవరు దోషం చెప్పండి పార్వతి దోషం అని కొంతమంది అన్నారు లేదు లేదు శనిదేవుడు చూడకపోతే అయిపోయింది అని కొంతమంది అన్నారు ఇంకొంతమంది ఏమన్నారు ఇటువంటి చూపులు గలవాడు ఈ కార్యక్రమాల్లోకి పార్టీల్లోకి రావడం ఎందుకు అని కొంతమంది అన్నారు నిజమే కదా ఇంకొకడు ఏమన్నాడు అంటే ఈ ద్వారంలోకి ఎందుకు రప్పించినారు వీడిని అసలు ద్వారంలో చవితలని చవితలకే వెళ్ళకూడదు అయిపోయింది కదా వాడి దోషము అని కొంతమంది అన్నారు నారాయణ నీవు చెప్పవయ్యా అనంటే నారాయణమూర్తి అన్నాడు బ్రహ్మాది కీట పర్యంతం ఫలం భుంక్తే స్వకర్మణ జగద్బుద్ధి స్వరూపాసి త్వన్న జానాసి కిం శివ ఈ జగత్తులో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుండి మొదలుకొని రంధ్రంలో ఉన్నటువంటి చీమ వరకు కూడా ఆయా జీవులు సుఖభోగాలను అనుభవిస్తున్నారు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఎదుటి వాణి వలన కాదు అని తెలుసుకోవాలి మరి ఎట్లా ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారు జీవులంతా కూడా అనంటే స్వకర్మ సూత్ర గ్రథితో మనుష్య ఎవడి చేసినటువంటి కర్మ ఉంటుందో ఆ కర్మనే వానికి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది నిన్న కూడా మనం ఒక పురాణంలో రామాయణ కథ చెప్పుకునే సమయంలో సీతాదేవి కథను విన్నాం కదా ఎవరు చేసిన దోషం అది సీతాదేవి ఆమె చేసినటువంటి దోషాన్ని ఆమెనే అనుభవించినది కర్మణ ఫలదాత చ విధాత చ విధేరపి మృత్యోర్మృత్యు కాలకాలో నిషేకస్య నిషేకృతు విష్ణుమూర్తి యొక్క ఈ మాటలు విన్న తర్వాత పార్వతీదేవి తాను కొంతవరకు ఊరటను పొందినది పిల్లవాడికి స్తన్యాన్ని ఇచ్చినది పిల్లవాడిని ఊయలలో పడుకోబెట్టినది కానీ ఆమెలో ఉండేటువంటి ఆవేశం ఉన్నదో ఆవేశం మాత్రం తగ్గిపోలేదు శనేశ్వరుడు పక్కనే ఉన్నాడు కదా వాడి దగ్గరికి పోయి కోపానికి వచ్చి శాపం పెడుతూ ఉన్నది
ఏమంటున్నదేనంటే శశాపచ సభా మధ్యేపి అంగహీనో భవేతి చ నీ వంగహీనుడ అయిపోదువు గాక నా కొడుకుకు తలను పరగొట్టినావుగా ఉన్నా శాపం పాపం కండ్ల వెంబడి అశ్రధారలు గారుస్తూ నిలబడ్డాడు శనిదేవుడు అందరూ దేవతలు అక్కడ ఉన్నారు కదా కశ్యపుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు పార్వతీదేవి పెట్టేటువంటి ఈ శాపం నా మనవానికి ఎందుకమ్మా నీవు శాపం పెడుతున్నావు కశ్యపుని మనవడు ఎవరు శనిదేవుడు శని తండ్రి ఎవరు సూర్యుడు ఎవరు కొడుకు కశ్యపుని కొడుకు సూర్యుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు నా కొడుకు నీవు అనవసరంగా లేనిపోని ఇప్పుడు అక్కడ చర్చ జరిగినది పెద్దగా పిల్ల అందరికీ వేసినట్టుగా ఆహ్వానం వేసినావు వాడు వచ్చినాడు వచ్చినటువంటి వాడు చూడను అని అన్నాడు బలవంతాన నీవే కదా చూడమని అన్నది చూసినటువంటి ఏమి అపరాధం లేనటువంటి వానికి ఈ విధమైనటువంటి శాపాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసము అని అడిగినాడు అప్పుడు తత్పుత్రస్య అంగభంగశ్చ భవిష్య కోపానికి వచ్చి సూర్యభగవానుడు తన కొడుకు అన్యాయం జరిగినది అని భావించి పార్వతీదేవితో ఏమన్నాడు అంటే నా కొడుకు నీవు అంగభంగమవుగా కాని శాపం పెట్టినావు కాబట్టి నేను కూడా నీ కొడుకు అంగభంగమవుగా కాని శాపం పెడుతున్నాను అని మళ్ళీ శాపం పెట్టినాడు పెట్టగానే ఆమె నిర్విణురాలైపోయి ఉన్నది బ్రహ్మదేవుడు అన్నాడు కోపానికి వచ్చిన సమయంలో ఆడవాళ్ళు అన్నటువంటి మాటలను పట్టించుకుంటారయ్యా అయినా ఒక పుత్రునికి ఈ విధమైనటువంటి అనర్థం జరిగినప్పుడు ఏ స్త్రీ అయినా కానీ ఈ ఆవేశంతో శాపాలు పెట్టడం అనేటువంటిది సహజం అందులో లేకలేక పుట్టినాడు అంత పెద్ద వ్రతాన్ని చేసుకున్న తర్వాత పుట్టినాడు అటువంటి వాడిని ఉద్దేశించి అభిమానంతో ప్రేమతో ఈ విధంగా శాపం పెడితే నీవు శాపం పెట్టడం సమంజసం కాదురా అని ఓదార్పు మాటలు చెప్పిన అప్పుడు సూర్యభగవానుడు అన్నాడు నేను పెట్టినటువంటి ఈ శాపం ఉన్నదో ఈ శాపం వలన ఆ లోకానికి ఉపయోగం అవుతుంది ఒక రాక్షసుడు ఆవిర్భవించి తాను ఆయుధాలతో మరణించడు అని భావించగా ఏ దంతం ఉంటుందో ఆ దంతము వానికి విరిగిపోతుంది భిన్న దంతుడు అవుతాడు ఏకదంతుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పగానే పార్వతి సంతోషపడి శనిదేవుని దగ్గరికి వచ్చి అంగభంగం అయిపోవుగాక అని అన్నాను కానీ దీన్ని కొంచెం సవరింపు చేస్తూ ఉన్నాను నీవు పొట్టివాడవుదువుగాక అని ఈ విధంగా శాపానికి ఒక ఉపసంహారం చెప్పినటువంటిది అంతేకాదయ్యా నేనే నిజానికి పొరపాటు పడి ఒకటికి 10 సార్లు చూడమంటే కదా నీవు చూసినది ఆవేశంలో ఏదో ఆ మాట అన్నాను కానీ నీవు లోకంలో గ్రహములలో ఒక రాజు అయిపోదువుగాక నా వరం వలన అని గ్రహరాజోభవశనే మధ్వరేణ హరిప్రియ చిరజీవీచ యోగి ఇంద్రో హరిభక్తస్య కాకథ అని ఈ విధంగా శాపానికి ఉపసంహారం చెప్పినటువంటిది ఆయన ఉపచారం చేసినది అనేటువంటి ఈ కథను వ్యాసభగవానుడు చెప్పినాడు. మనం విన్న కథ ఏమిటి అంటే పార్వతీదేవి స్నానం చేయడానికి వెళితే నులుగును రాసుకున్న తర్వాత ఆ నులుగు పిండిని తీసి పిల్లవాడిని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇది శివపురాణంలో విస్తృతంగా వర్ణించినాడు. ఏమయ్యా వ్యాస అక్కడ అట్లా రాసినావు గణపతి యొక్క ఉత్పత్తి ఇక్కడ ఇట్లా రాసినావు ఇదేమిటి అంటే కల్పభేదాన్ని అనుసరించి కథలలో భేదం జరుగుతూ ఉంటుంది. గణపతి కథను నేను బ్రహ్మవివర్త పురాణంలో చెప్పినంత మాత్రాన విష్ణుమూర్తికి పుట్టినాడు గణపతి అని చెప్పిందా? ఆ పార్వతీదేవి శంకరునికి పుట్టినట్టే. మనం బ్రహ్మాండ పురాణం వినబోతున్నాము రేపు. ఆ బ్రహ్మాండ పురాణంలో గణపతికి సంబంధించిన ఉత్పత్తి ఎట్లా చెప్పినాడు అనంటే లలితాదేవి కామేశ్వరుణ్ణి చూచినది కేవలం వాళ్ళ చూపులలో నుండి కింద పడ్డాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కేవలం ఇద్దరు చూపులు గలిసినాయి, ఆ చూపులోంచి కింద పడ్డాడు వాడు. ఏనగ ముఖంతో కూడుకున్నటువంటి వాడే కింద పడ్డాడు. ఆయన శరీర రోమకూపములలో నుండి 1,000 మంది గణనాథులు బయటికి వచ్చినారు భండాసునితో యుద్ధం చేయడానికి వెళ్ళే సందర్భంలో. అందుకని ఒక సీమితమైపోయి ఉండకూడదు మనకు సంబంధించినటువంటి కథాశ్రవణం ఉన్నదో మనకు సంబంధించినటువంటి విజ్ఞానము. భావిలో ఉన్న కప్ప ఏమనుకుంటుంది అంటే ఇదే ప్రపంచము అని అనుకుంటుంది. భాగవతాన్ని వినేవాళ్ళు లేదా ఒక్క శివపురాణాన్ని వినేవాళ్ళు ఇదే కథ అని అనుకుంటారు. అందుకని ఒక్కసారి బాహ్య ప్రపంచానికి రండి, 18 పురాణాల్లో విహరిద్దాం. వ్యాసభగవానుడు ఏం చెప్పి ఓ ఇదా
ఇప్పుడు ఏ విధమైనటువంటి వైమనస్యాలు లేవు. ఎవడో ఎల్లయ్యనో పుల్లయ్యనో చెప్తే ఇది సరైంది కాదు నువ్వు చెప్పినది అని అనవచ్చు. వ్యాసుడే చెప్తున్నాడు కల్పభేదాన్ని అనుసరించి కథాభేదమును అన్న తర్వాత అందరూ తొలగి దాన్ని అంగీకరించవలసినదే. చివరికి ఏం చెప్తాడు అని అంటే ఎవరైతే ఈ కథను వింటారో, శనికి సంబంధించినటువంటి కథతో కూడుకున్నటువంటి ఈ కథను వింటారో వాళ్లకు శని దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అని చెప్పినాడు. గోపాలకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ గోవింద హరే మురారే. హే నాథ నారాయణ వాసుదేవా, హే నాథ హే నాథ నారాయణ వాసుదేవా. భక్తవత్సల భగవానికి, గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతే. హర హర మహాదేవ. హర. మొత్తం నాలుగు పర్వాలు ఉంటాయి, అందులో ఖండాలు ఉంటాయి. అందులో గణేశ ఖండం చాలా విశాలమైనటువంటిది, విలక్షణమైనటువంటి రీతిలో గణపతి యొక్క ఉపాసన ఉత్పత్తి మొదలైనటువంటివన్నీ వర్ణించినాడు. శ్రీకృష్ణ జన్మఖండంలో కృష్ణుడు రాధాదేవి వీళ్ళు నారాయణమూర్తి యొక్క అంశం నుండి పుట్టిన వాళ్ళు కాదు. గోలోకాదీశుడైనటువంటి కృష్ణుడే రాధాదేవితో కూడుకున్నటువంటి వాడు ఈ లోకానికి రావలసి వచ్చినది. దేవతలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి యొక్క భారాన్ని తొలగించమని గోలోకాదీశుడైనటువంటి కృష్ణునికి చెప్పగా రాధాదేవి సమీపానికి వెళ్ళి, ఏమే రాధా, నేను భూలోకానికి వెళుతున్నాను దేవతల యొక్క ప్రార్థనలు విన్నటువంటి వాడనై భూమి యొక్క భారాన్ని తొలగించడానికి అని అన్నది. ఒక్క క్షణము కూడా వదిలిపెట్టి రాధాదేవి కృష్ణుని ఉండదే. అటువంటిది నీవు వెళితే నీతో పాటు నేను వస్తాను అని అంటే రాధాదేవితో అన్నాడు, ఒక లోకాన్ని వదిలిపెట్టడానికి కారణాలు అనేకమైనాయి. దేవతలు వచ్చి ప్రార్థించడం, కృష్ణ పరమాత్మ గోలోకాన్ని వదిలిపెట్టవలసి వచ్చినది. సుదామ అనేటువంటి పేరు గలవాడు రాధాదేవిని శాపం పెట్టినాడు కావున రాధాదేవి గోలోకాన్ని వదిలిపెట్టవలసి వచ్చినది. మనందరి అదృష్టం వాళ్ళు కోపానికి వచ్చి అక్కడ శాపాలు పెట్టుకున్నా కానీ భూలోకంలో ఉన్నటువంటి మనము బృందావనంలో మధురానగరంలో వాళ్ళ యొక్క సంచారాన్ని చూడగలుగుతున్నాం. అందుకని వాళ్లకు బాగా కోపాలు కాని కొట్లాటలు కానివ్వండి, వాళ్ళంతా కూడా కీచులాడుకునివ్వండి. మన లోకంలో ఉన్నటువంటి మన మానవులము దానివల్ల ప్రయోజనాన్ని పొందుతాము. కథలు విని ఇట్లా అనుకోవాలి కానీ దేవతలే పోట్లాడుకున్నారు ఇక మనని అడిగినాడు ఎవరు అని చెప్పి భార్యాభర్తలు మనం పోట్లాడుకోకూడదు. పోట్లాడుకుంటే ఏమవుతుంది, కోటల దాకా అవుతుంది వ్యవహారాలు. భార్య భర్తను వద్దంటుంది, భర్త భార్యను వద్దంటుంది. అటువంటివి కావడానికి కాదు వ్యాస భగవానుడు రాచింది. ఇందుకోసం బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మను స్తుతించినారు, ఆయన అవతరించినాడు ఈ భూమండలంలో, దేవకి వసుదేవులకు కుమారునిగా ఆవిర్భవించినాడు. తవ చరణ సరోజే మన్మనశ్చంచరీకో భ్రమతు సతతమీష ప్రేమ భక్త్యా సరోజే భువన విభవ భోగా తాపశాంత్యౌషధాయ సుదృఢ సుపరిపక్వాం దేహి భక్తిం చ దాస్యం. శంకరుడు అంటాడు శివుణ్ణి నారాయణ కృష్ణుని గురించి, భవజలధిమగ్న చిత్తమీనో మదీయో భ్రమతి సతతమస్మిన్ ఘోర సంసార కూపే. సంసారం అనేటువంటి ఈ భావిలో ఒక చేపని నేను సంచారం చేస్తూ ఉన్నాను. ఎవరంటారు ఈ మాట, శంకరుడు. విషయ మతి వినింద్యం సృష్టి సంహార రూపం అపనయ తవ భక్తిం దేహి పాదారవిందే. బావిలో నీవు పడి చేపగా ఏం చేస్తున్నావయ్యా అనంటే శంకరుడు అంటాడు, ఏమైనా ఏది దొరికితే అది తింటూ ఉన్నాను, నా జీవితమే అది. జీవుడు కూడా ఒక చేప వలె సంసారం అనేటువంటి సాగరంలో పడి తన ముందుకు వచ్చేటువంటి ఏ విషయాలు వస్తే వాటిని తింటూ ఉన్నాడు. కళ్ళతో రూపాన్ని చూస్తున్నాడు, చెవులతో శబ్దాలు వింటున్నాడు. ఇది ప్రయోజనమా ప్రయోజనం లేనిదా అనేటువంటిది ఆలోచించడు. ఏ వస్తువు వస్తే ఆ వస్తువు బజారుకు పోయినాడంటే చాలు, బ్యాగులు పెట్టుకొని లోపలికి రావడమే. ఇక చివరికి ఒకనాడు ఆదివారం నాడు ఏదైనా పనికిరాని వస్తువులు ఉంటే అన్ని అవతల వేద్దామని ఆలోచిస్తే అన్నీ తీసి అవతల వేస్తాడు భర్త. ఎందుకంటే అవతల వేస్తున్నారని మళ్ళా తెస్తుంది, లోపల పెడుతుంది భార్య. అందుకని ఈయనేం చేస్తాడు, పైన పెంట్ హౌస్ కట్టి పనికిరాని వస్తువుల కోసం అని ఒకటి రూమ్ కడతాడు. ఆ రూమ్ ఏమిటిదయ్యా అని అడిగితే
పనికిరాని వస్తువుల కోసం కట్టుకున్నాం. పనికిరాని వస్తువే కదా, మరి అవతల వేయవచ్చు కదా. లోకంలో పనికిరాని వస్తువు అంటూ ఏది లేదు. ఇంద్రియ మూలకంగా అన్ని విషయాలను వీడు లోపల వారవేస్తున్నాడు. కళ్ళతో రూపాన్ని చూస్తున్నాడు, చెవులతో శబ్దాలను వింటున్నాడు. అందుకని నేను కోరుకునేదల్లా ఒక్కటే అంటాడు శంకరుడు. కృష్ణుని ఏమంటాడు అంటే, తవ భక్తిందే హి పాదారవిందే, హే కృష్ణ నీ చరణద్వందం యందు నాకు భక్తిని అనుగ్రహించు. ఇక నీ చరణద్వందం యందు భక్తే గనుక నాకు వచ్చినది అనుకో, అప్పుడు నాలో మార్పు వస్తుంది. కళ్ళతో చూస్తే నీ రూపమునే చూస్తాను, చెవులతో వింటే నీ కథలనే వింటాను, నాలుకతో రుచులు చూస్తే నీ చరణారవింద వినిర్గలితమైనటువంటి తులసీదళ మిశ్రితమైనటువంటి తీర్థాన్ని సేవిస్తాను. ఎంత చక్కని కోరిక చూడండి. ఒక్కసారి అనండి, మనం మీరంతా కూడా నేను చెప్తాను. భవ జలధి మగ్న చిత్తమీనో మదీయో భ్రమతి సతతమస్మిన్ ఘోర సంసారకూపే విషయమతి వినింద్యం సృష్టి సంహార రూపం అపనయ తవ భక్తిం దేహి పాదారవిందే తవ భక్తిం దేహి పాదారవిందే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదే హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ. భక్తవత్సల భగవానికి. దేవతల యొక్క ప్రార్థన అయినటువంటి పరమాత్మ వైకుంఠ గోలోకాన్ని వదిలిపెట్టినాడు, భూలోకానికి వచ్చినాడు. దేవకి వసుదేవులకు కొడుకుగా పుట్టినాడు, యశోదానందుల సమీపానికి వెళ్ళినాడు. నందమహారాజు గారు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ఎవరు మహాత్ములు వస్తారా, వస్తే వాళ్ళతో పేరు పెట్టించానా అని. ఇంతలో వీడి అదృష్టం పడినది, గర్గాచార్యుల వారు వచ్చినారు. లోపల నామకరణం జరుగుతున్నది వైభవంగా. శ్రీమద్ భాగవతంలో రహస్యంగా చేసినారు, కానీ బ్రహ్మవివర్త పురాణంలో రహస్యం లేదు, విపులంగా చేసినారు. అన్నదానం చేస్తున్నారు, నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోజనాలకు పిలిచినారు. ఇక్కడ పేరు పెట్టమని ఆయనకి ఇచ్చినారు, గర్గాచార్యుల వారికి పేరు పెడుతున్నాడు. కృష్ణ అని పేరు పెట్టినాడు. అయ్యా ఈ పదానికి అర్థం ఏమిటి అని అడిగినారు. అడిగితే అప్పుడు చెప్తున్నాడు, కృషి నిశ్చేష్ట వచన నకారో భక్తివాచక అకార ప్రాప్తివచన తేన కృష్ణ ఇది స్మృత. కృష్ణ అనేటువంటిది జీవుని యొక్క కర్మత్యాగాన్ని తెలిపేటువంటిది. కృష్ణ అన్నప్పుడు కృష్ అనేది జీవునికి సంబంధించిన కర్మత్యాగాన్ని తెలిపేది. ను అనేటువంటిది భక్తిని తెలిపేటువంటిది, అకారము ఫలప్రాప్తిని తెలిపేటువంటి పదము. జీవుల కర్మయోగ భక్తియోగ దశల వలన లభించేటువంటి మోక్షాన్ని చెప్పేటువంటిది కాబట్టి దీనిని కృష్ణ అని అన్నారు. ఇది చెప్పి కోటి జన్మాంహసో నాశో భవేద్ యత్ స్మరణాధికాత్. నేను ఈ పేరును పెట్టినాను అని అంటే ఇది అల్లాటప్ప అనుకుంటున్నావయ్యా నంద మహారాజా, మీ పిల్లవాడిని దూరాన ఉన్నప్పుడు పిలిస్తే కృష్ణ అని పిలుస్తావు, ఎక్కడనో ఆటలాడుకుంటున్న సమయంలో యశోదాదేవి వాడిని పిలవలసి వస్తే ఏమని పిలుస్తుంది? ఏ నామాన్ని ఉచ్చరిస్తే మన నోరు గంగా యమున సరస్వతితో సమానం అవుతుందో అంత పవిత్ర నామంతో పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది యశోదాదేవి? ఏ నామము పవిత్రమైనది ఆ నామాన్ని మన నోటి నుండి ఉచ్చరించాలి అని అన్నప్పటికీ ఉచ్చరించకపోతే మన నోరు మోరీతో సమానం అవుతుందో అంత పవిత్రమైన నామాన్ని ఉచ్చరిస్తుంది. ఏ నామం అది? ఇంతన్నా మెల్లగానే అంటున్నారు చూడండి. దూరాన ఉన్నాడిని పిలవలసి వస్తే వానికి వినరావాలి యశోదాదేవి, కృష్ణ అని పిలుస్తుంది. దీనివలన ఏమవుతుందో తెలుసిన, ఒకటికి నాలుగు సార్లు నీవు పిలుస్తావు నీ పిల్లవాడిని, కృష్ణ కృష్ణ అని పిలుస్తావు. పిలిస్తే
कोटि जन्मांहसो नाशो भवेद् यत्स्मरणादिकात् विष्णोर्नाम्नाञ्च सर्वेषां सारात् सारं परात्परं विष्णु सहस्रनामुलन्नीटिलो జల్లెడబెట్టి సారభూతమైన నామం ఏదైనా ఉన్నదా అని ఒకవేళ ఆలోచన చేస్తే అన్ని నామములు పిండగా వెళ్ళినటువంటి నామమే ఏ నామది కృష్ణ అనేటువంటి నామం ఇక దీన్ని ఇంకా వివరిస్తూ చెప్పి భాగవతంలో దీని వివరణ లేదు అందుకని నేను మీకు పదే పదే చెప్తున్నాను కృష్ణ అంటే ఏమిటి మనకు వచ్చేటువంటిది కృష్ణనామములో ककारమును ఉచ్చరించినంత మాత్రంలో యమదూతలు వణికిపోతారట ఋకారాన్ని ఉచ్చరించగానే నిలవ లేకుండా పారిపోతారట శకారాన్ని ఉచ్చరించగానే పాతకములు అన్ని కూడా నకారాన్ని ఉచ్చరించగానే రోగములన్నీ కూడా అకారాన్ని ఉచ్చరించగానే మృత్యు కూడా పారిపోతుంది కృష్ణనామం ఇంత గొప్పదైనటువంటిది ఏ నామం అది ఏమేం దొలిగిపోతాయి యమభటులు పారిపోతారు రోగాలు పారిపోతాయి మృత్యు పారిపోతుంది ఇవన్నీ పారిపోవడానికి ఈ కృష్ణ అనే పేరులో ककार शकार ऋकार नकार అకారములు ఇంత గొప్పనేటువంటివి ఉన్నాయి ఎన్నేళ్ళు తపస్సు చేసినటువంటి వాడి ఉండి ఆ మహానుభావుడైనటువంటి గర్గాచార్యుల వారు ఈ నామకరణం చేసినాడు పేరు పెట్టుకున్నవాడు నాకు ఈ పేరు గొప్పగా ఉన్నది అని అనుకోవచ్చును కానీ ఆ పేరును ఈనాటికి కూడా మనం ఉచ్చరించి మన పాపాలను పోగొట్టుకుంటున్నాము అంటే ఇది ఎవరి గొప్పతనము గర్గాచార్యులొక బ్రాహ్మణి గొప్పతనము వాడు ఆ పేరు పెట్టకపోతే కృష్ణ కృష్ణ వాసుదేవ అనే నామాన్ని మనం ఉచ్చరించే వాళ్ళము కాదు మనం ఉచ్చరించకపోతే మన పాపాలు పోయేవి కాదు మన పాపాలు పోకపోతే మనమంతా ఎక్కడికి పోయే వాళ్ళము యమలోకానికి వెళ్ళే వాళ్ళము कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन అడిగినాడు నంద మహారాజు గారు ఏమయ్యా అలసటతో ఉన్నావు కొంచెం ఎక్కడి నుంచి వచ్చావు ఈ నామకరణం చేయడానికి అని అంటే ఇప్పుడే నేను వృషభాని ఇంటికి వెళ్ళి అమ్మాయికి నామకరణం చేసి వచ్చాను అన్నాడు ఆమెకి ఏం పేరు పెట్టనారయ్యా అని అడిగినాడు ఏం పేరును పెట్టినాడు ఆయన రాధ ఈ సందర్భంలో ఒక మాట చెప్పినాడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి నామకరణానికి వచ్చినావు మరి ఆమె పెద్దదా ఈయన పెద్దవాడా చాలామందికి రాధాదేవి పెద్దది కృష్ణుడు చిన్నవాడు ఈమె భార్య ఎట్లవుతుంది పెద్దవాడనికి కూడా పెళ్లి చేసుకోవచ్చునిగా అమ్మాయి పెద్దయినా కానీ పర్వాలేదు అని అనేక రకాలుగా అనుకుంటా అందుకని రాధాదేవిని గురించి ఒక్కసారి ఒక్క కథ వింటే సరిపోదు ఈ బ్రహ్మ వివర్త పురాణము తర్వాత సంహిత గర్గ సంహిత మహాభారతము ఇవన్నీ కూడా అనేక సార్లు వినాలి ఒక్కసారి వింటే సరిపోదు ఏకామూర్తిర్ద్విధా భూత భేదో వేదో నిరూపితః ఇయం స్త్రీ సా పుమాన్ కిం వా సా వా కాంత పుమానయం ఎంత చక్కగా రాస్తాడు ఆమె ఈయననా ఈయనే ఆమెనా ఒకటే మూర్తి రెండు రకాలుగా మారిపోయినది అని ఈ విధంగా చెప్తూ దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి విస్తృతమైనటువంటి విషయాలన్నిటి కూడా వర్ణించి రాధ అనేటువంటి పదానికి అర్థం ఏమిటో చెప్తున్నాను వినండి అని గర్గాచార్యుల వారు చెప్తాడు రకారము జన్మ పరంపరల వలన ఏర్పడేటువంటి పాపాన్ని పుణ్యకర్మల వలన కలిగేటువంటి స్వర్గ నరక రూపమైనటువంటి శుభాశుభములను తెలిపేటువంటిది ఆ రా అనేటువంటి దానిలో ఉండే రేఫ అకారము గర్భవాసము జన్మ మృత్యు మరణాలను రోగాలను తొలగించేటువంటిది తెలిపేది ధకారము ఆయుష్య హానిని ఆత్మదేహ సంబంధముతో ఉండేటువంటి స్థితి నశించుటను తెలియజేసేటువంటిది ధకారం పక్కన ఉన్నటువంటి అకారమునదో జీవునికి అనాది నుండి ఉన్నటువంటి సంసార బంధాన్ని నశింపజేసే విషయాన్ని తెలియజేసేది కావున ఆమెనేమన్నారు రాధ ఈ రాధ అనేటువంటి నామాన్ని స్మరించినా ఉచ్చరించినా కానీ భవబంధములన్నీ కూడా నశించిపోతాయి అని తాత్పర్యం ఇంకేమన్నాడు అంటే రకారము శ్రీకృష్ణ పాద పద్మములలో నిశ్చలమైనటువంటి దాస్య భక్తిని
प्रकार अंदर चेत कोरबड़ेटువంటి సదానందాన్ని అణిమా మహిమా మొదలైనటువంటి సర్వసిద్ధులను పరమాత్మను గురించి కూడా చెప్పేటువంటిది ఆ రకారము ఇన్ని విషయాలు నాయనలో ధకారము కాలతత్వం ఉన్నంత వరకు జీవునికి పరమాత్మతో కలిసి నివసించేటువంటి స్థితిని సాలోక్య సారూప్యములను నారాయణమూర్తితో సమానమైనటువంటి తత్వజ్ఞానాన్ని వీటన్నిటిని తెలియజేసేటువంటిది ధకారము ఆకారం ఏదైతే ఉన్నదో శ్రీహరి యందున్నటువంటి యోగ ధారణా బుద్ధిని దాని వలన కలిగేటువంటి యోగ శక్తిని తేజస్సును సర్వకాలాల్లో హరి స్మృతిని ఇచ్చేటువంటి విషయాన్ని తెలియబలిచేటువంటిది ధకారం పక్కన ఉన్నటువంటి ఆకారము మొత్తము కలిపి రాధా అవుతుంది పాపరాశి రోగములు శోకములు మృత్యువు మొదలైనటువంటివి అన్నీ కూడా వణికుతూ పరిగెత్తుతూ ఉంటాయి మనం ఆ నామాన్ని ఉచ్చరించినట్లయితే ఏ నామాన్ని ఉచ్చరించినట్లయితే రాధా ఇంకో సందర్భంలో చెప్తాడు వ్యాసభగవానుడు రాధా అనే నామాన్ని ఉచ్చరిస్తే ఎవరు పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గరికి అంటే కృష్ణ పరమాత్మ పరిగెత్తుకుంటూ వస్తాడు ఎట్లా అంటే ఆలస్యమే లేదట రా అని అనగానే పైన ఉన్న ఉత్తరీయం తీసి నడుముకు బిగిస్తాడు ధా అనగానే మన ముందు వాళ్తాడు అందుకని కృష్ణుడు మన ముందు వాలాలి అంటే మనం ఏమనాలి మెల్లగా అంటే వాలడు ఆయన కొంచెం చెవుడు పాపం కృష్ణుడు రాధా రాధా అనాలి గట్టిగా జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే భక్తవత్సల భగవానికి నామకరణమైనది పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు తర్వాత పూతన సంహారము ధేనుకాసుర సంహారము మఘాసుర బకాసుర సంహారాలు జరుగుతున్నాయి విస్తృతమైనటువంటి ఒక రసవత్ ప్రవాహం ఈ బ్రహ్మవివర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండంలో భాగవత దశమ స్కంధము వినేటువంటి మనకు నిన్న నేను చెప్పినాను ఎండిపోయిన అంటే ఎండిపోయినా అని అనకూడదు గులాబ్ జామునకు మంచి రసాన్ని ఇచ్చేటువంటిది ఏది అంటే బ్రహ్మవివర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండం గిన్నెలో పోసినటువంటి మంచి పాకం ఇది గులాబ్ జామును వట్టిది తింటే రుచిగా ఉంటుందా ఒకసారి నమ్మి కొరికినాము మళ్ళీ దాంట్లో నంచుకోవాలి పాకంలో మళ్ళీ అసలు గులాబ్ జామునకు రుచి దేని వలన చెప్పండి మిరపకాయ బజ్జీలకు రుచి దేని వలన వస్తుంది మిరపకాయ వలన మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఆత్మ గులాబ్ జామున్లో ఆ రసం ఆత్మ భాగవతం అనేటువంటి గులాబ్ జామునుకు రసం ఏది అని అంటే బ్రహ్మవివర్త పురాణంలోని కృష్ణ జన్మఖండము చెప్పుకోవాలి ఏమైనది పిల్లవాడు బాగా ఏడుస్తూ ఉన్నాడు అన్నాడు అప్పుడు యశోదాదేవి అన్నది నందమహారాజుతో ఏమయ్యా ఇంటి పనులలో నిమగ్నమైపోయి ఉన్నాను నేను ఈ పిల్లవాడిని ఒకసారి నీవు అడవికి తీసుకువెళ్తే బాగుండునేమో ఇల్లంతా సదిరి నేను అలికి ముగ్గులు పెడతాను పిల్లవాడు ఉంటే ఈ పనులు ఏవీ చేయడానికి వీలు లేకుండా ఉన్నది అని అంటే ఆయన భుజస్కంధాల పైన వేసుకున్నాడు ఉత్తరీయంతో కట్టుకున్నాడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళినాడు కానీ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అరణ్యంలో పశువులను మేపుతూ ఉండగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి మేఘాలు గర్జించినాయి మేఘర్జన కాగానే పిల్లవాడు భయపడతాడేమో దగ్గరికి తీసుకున్నాడు ఇంతలో సన్నగా వర్షము కూడా ప్రారంభమైనది వేలాది ఆవులున్నాయి ఇక్కడ ఇప్పుడు ఈయన పెద్ద సంకటమైన పరిస్థితుల్లో పడిపోయినాడు ఏమిటి ఆ సంకటము అనంటే పిల్లవాడిని ఏడుస్తాడు వాడు తడుస్తాడు వాడికి అనారోగ్యం అవుతుంది మరి తీసుకుని వెళ్ళి యశోదమ్మకి ఇచ్చిరారాదియ్యా అనంటే దగ్గర లేదు 5-6 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి వెళ్ళి ఇచ్చిరా అని అంటే నేను వెళ్ళినట్టయితే ఈ ఆవులన్నీ కూడా అగాధమైపోతాయి ఎక్కడెక్కడికో పోతాయి మరేం చేస్తావు అదే ఆలోచిస్తున్నాను ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇచ్చి వాళ్ళతో పంపిద్దాము అని అనుకుంటున్నాను
మరి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే మరి లేక లేక పుట్టిన పిల్లవాడు వాడు ఏమైనా తీసుకపోయి ఎవరికైనా అప్పచెప్తే పిల్లవాడు ఎక్కడైనా కాట కలిసిపోతే ఆ ఇంత సంకటంలో విడిపోయినానరా భగవంత అని భగవంతుడిని చరణారవిందాలను స్మరణ చేస్తున్నాడు. ఇంతలో పరికిణీ వేసుకుని ఒక అమ్మాయి పోతున్నది సుందరాంగి. కోటి రతీదేవుల యొక్క సౌందర్యం కలిగినటువంటిది ఆమె ఎవరు అంటే రాధాదేవి. ఏమమ్మా రాధా ఒకసారి వస్తావా పిలిచినాడు. ఏమండి నందమహారాజా ఎందుకు పిలిచినారు? యశోదమ్మ ఈ పిల్లవాణ్ణి నాకు ఇచ్చి పంపించినది, కానీ వర్షం రాబోతున్నది, ఈ పిల్లవాణ్ణి మళ్ళీ యశోదమ్మకి ఇవ్వాలి, ఇస్తావా? ఆ ఎంత అదృష్టం నాది అని లోపల అనుకున్నది. ఒకసారి ఇవ్వయ్యా పిల్లవాణ్ణి చేతిలో పెట్టగానే వాడు ఎంత మందహాసం చేస్తూ ఉన్నాడో. ఇది మొట్టమొదటి శరీర స్పర్శ ఆమెది. మొట్టమొదటి శరీర స్పర్శ కలిగినప్పుడు ప్రేయసీ ప్రియులకు వచ్చేటువంటి ఆనందానుభూతి కలిగినది. నీవేమి బాధపడకు, నిశ్చింతగా ఉండు, నీ గోవులతో నువ్వు సాయంత్రం వరకల్లా వచ్చేసేయి, నేను మాత్రం ఈ పిల్లవాడిని యశోదమ్మకి ఇచ్చేస్తాను, చేరవేస్తాను. రాధమ్మ పైన విశ్వాసంతో ఇచ్చేసినాడు. ఈ పిల్లవాడిని తీసుకుని వెళుతూ ఉన్నది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ, హే నాథ నారాయణ వాసుదేవా, హే నారాయణ వాసుదేవా. వెళ్ళిన తర్వాత కొంత దూరం పోగానే ఇంతలో ఒక పెద్ద విశాలమైన వృక్షం వచ్చినది, భాండీరవము అని అంటారు. దాని కింద నుంచి వెళుతూ ఉంటే ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఆమె చేతిలోంచి జారిపోయినాడు. అయ్యో పిల్లవాడు కింద పడ్డాడు అని కింది నుంచి లేపేలోపు తనకన్నా పెద్దవాడైనాడు సాక్షాన్ మన్మథ మన్మధుడు. ఒక నాలుగించులు తక్కువ ఉండాలి కదా భార్య ప్రేయసి. అంతగా సరిగ్గా తయారైనాడు. 16 ఏళ్ళ వేసుకలిగినటువంటి కోటి కందర్ప లావణ్యుడైనాడు. కోటి మన్మధులు ఒక చోట చేరిస్తే, ఈమె కోటి రతీదేవులను ఒక చోట చేరిస్తే, శృంగారమంతా ఒక చోట చేరిస్తే లావణ్యమూర్తిగా మారిపోయినది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూసినది. ఇంతలో ఏమైపోయినది, ఒక తెర వేసినట్టుగా చుట్టూ ఎవ్వరూ ఆ ఇద్దరిని చూడకుండా ఉండేట్టుగా. మాయతన అధీనంలో ఉన్నవాడు ఏం చేయలేడు గనక మొత్తము తెర వేసినట్టుగా అయిపోయినది దేశమంతా కూడా. ఇది రహస్యంగా జరుగుతున్నది, మీరు ఎవరికి చెప్పబోకండి సుమా. వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు ఇప్పుడు ప్రేయసీ ప్రియులు. ఇంతలో దర్భకర్రలు నెయ్యి పాత్ర పెళ్లికి సంబంధించిన సామగ్రి అంతా కూడా ఆయన ఎక్కడో పెళ్లి చేసి వస్తున్నాడు ఏమో బ్రహ్మదేవుడు. పూజా సామగ్రి అంతా వింట ఉన్నది. కృష్ణ జనార్దన కృష్ణ జన నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి వాడు వెళుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా పెళ్లి సామగ్రి మొత్తం ఉన్నట్టుగా ఉన్నది నీ దగ్గర. ఇప్పుడు భార్యాభర్తలమైనటువంటి మేమిద్దరము కూడా ఇక్కడ ఉన్నాము, మాకు నీవు వివాహం చేస్తావా అని అడిగినాడు. ఇంకేమిటి, బ్రహ్మదేవుడు పెళ్లికి సంబంధించినటువంటి క్రియాకలాపాన్ని అంతా కూడా చేసినాడు. ఇద్దరికి కొంగులు ముడివేసినాడు. ఇది జరిగిపోయిన తర్వాత ఇక నేను వస్తానయ్యా వెళ్ళి వస్తాను అని ఆయన వెళ్ళిపోయినాడు. ఏకాంతంలో వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి లీలా విహారాలు చేసినారనేటువంటిది వ్యాసభగవాడు ఈ సందర్భంలో వర్ణిస్తాడు. జీవితం ఉన్న తర్వాత జీవితంలో ఒక్కసారి ఈ బ్రహ్మవైవర్త ఖండంలోని ఈ కృష్ణునికి సంబంధించినటువంటి జన్మఖండము విని తీరవలసినదే అన్నట్టుగా రాస్తాడు. ఇప్పుడు కేవలం మేము మీకు చాక్లెట్ను రుచి చూపెడుతున్నాం అంతే. ఆ తర్వాత చాక్లెట్ అంతా కూడా మీరు మహాత్ముల ద్వారా విని తరించాల్సింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది జరిగిపోయిన తర్వాత ఇంకేమిటి, అనేక భోగాలను అనుభవించి కృష్ణుడిని గాఢాలింగనం చేసుకోవాలి అని వెళ్ళినది. ఇంతలో కింద పడ్డాడు, పిల్లవాడిగా మారిపోయినాడు. కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తున్నది. అసలు విషయాన్ని విషయ సంబంధమైనటువంటి భోగానుభవము కానే కూడదు ఒక జీవునికి. విషయభోగం ఏర్పడ్డది అయిన తర్వాత ఆ విషయభోగము అది సురిచరమయ్యున్నది, అది సుఖాన్ని కలిగించేది అయ్యున్నది అన్న తర్వాత అది ఒక వ్యసనముగా మారుతుంది. ఇప్పుడు రాధాదేవి కృష్ణుని యొక్క గాఢ పరిశ్రంగానికి అలవాటు పడ్డది క్షణకాలంలోనే. అది దూరమైపోయే వరకు ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ఆ శరీరవాణి ద్వారా కొన్ని మాటలు, ఎందుకమ్మా రాధా నీ వేడుస్తావు, ఈయనకు సంబంధించినటువంటి సర్వస్వము నీవే కదా, నీవే అతను అతనే నీవు అయిన తర్వాత ఆనందం వేరే చోటికి ఎందుకు పోతుంది, ఎందుకు బాధపడతావు,
పిల్లవాడిని తీసుకుని వెళ్ళి యశోదమ్మకి ఇవ్వుపో. పిల్లవాడిని తీసుకున్నది తీసుకుని వెళ్ళి యశోదమ్మకి ఇచ్చినది. కాలాంతరంలో గోపీలోలుడు ఈ గోపికలతో విహరించినాడు. చీర వస్త్రాపహరణం జరిగినది. గోపికలందరూ కూడా ఏమన్నారు అనంటే, ఏకాంతంలో మాకెప్పుడు కూడా నీవు విహరించవా మాతో పాటు అని అడిగితే, తప్పకుండా శరత్కాలంలోని వెన్నెలలో మీతో పాటు విహరిస్తాను అని అన్నాడు. వాళ్ళందరితో పాటు అరణ్యానికి వెళ్ళినాడు. మురళిని ఊదినాడు. మురళీనాదాన్ని వినగానే గోపికలంతా పరిగెత్తుకుంటూ వచ్చినారు. రసవత్తరంగా ఈ ఈ బ్రహ్మవివర్త పురాణంలో రాస్తాడు. గోపికలంతా వచ్చిన తర్వాత రాధమ్మ కూడా వచ్చినది. అందరితో పాటు ఆ కృష్ణ పరమాత్మ అక్కడ విహారం చేస్తూ ఉన్నాడు. గొప్పనైనటువంటి లీలను చూపుతున్నాడు. 33 కోట్ల మంది దేవతలు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అంగనా మంగనా మంతరే మాధవ. ఇది జరుగుతున్న సమయంలో రాధాదేవి కృష్ణుని సమీపానికి వచ్చి, ఏమయ్యా నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఇంతమంది గోపికలతో సమానంగా నాకు కూడా నీవిక్కడ ఈ బృందావనంలో ఈ భోగాన్ని అనుభవింపజేస్తే వాళ్లకు నాకు ఏం తేడా? అంటే ఏమిటే నీ కోరిక అన్నాడు. గోపికలందరితో పాటు రాసక్రీడలు కాకుండా ఏకాంతంలో నాకు ప్రత్యేకంగా ఇచ్చినావు అనుకో, నేను వాళ్ళందరికంటే గొప్ప భక్తి గలదానను, నా పుణ్యాతిశయం ఎక్కువ ఉన్నది అని నేను భావిస్తాను. అంటే అప్పుడు నీలో ఉన్నటువంటి ఈ కోరికన ఇది కొంచెం అహంకారానికి దారితీసినది అని భావించి, గోపికలందరితో విహరిస్తున్నట్టుగానే ఒక్కొక్క శరీరాన్ని వాళ్ళకు అప్పచెప్పి ఈ అమ్మాయికి ఏకాంతంలో విహరింపజేసేందుకోసమై వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళినాడు. నికుంజాదుల్లోకి తీసుకుని వెళ్ళినాడు బృందావనంలో. అప్పుడు ఈమె కొంచెం అహంకారంతో కూడుకొని ఉన్నది. అందుకని ఈమెకున్నటువంటి అహంకారాన్ని నాశనం చేయాలి. లేకపోతే పరమాత్మకు ఒక లక్షణం ఉన్నది, తన సమీపానికి వచ్చేటువంటి ఏ భక్తులు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛులై ఉండాలి. వాళ్ళలో అస్వచ్ఛతకు గల కారణం ఏమిటి అంటే హృదయాంతర్గతమైనటువంటి అంతఃకరణ మాలిన్యమే. అది మలినం ఎప్పుడైపోతుంది అంటే అహంకారంతో అయిపోతుంది. అందుకని నా సమీపానికి వచ్చిన వాడిని నేను శుద్ధి చేసుకుంటాను. ఆ శుద్ధి ఎట్లా చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ వర్ణిస్తాడు ఈ బ్రహ్మవివర్త పురాణంలో. ఏకాంతంలో విహరింపజేయడానికి తీసుకుని వెళ్ళినటువంటి రాధాదేవిని తీసుకుని వెళుతూ అనేక ప్రాంతాల్లో ఆమెతో రాసక్రీడలు ఆడి ఆడి ఒక పర్వతానికి వెళుతాడు. పర్వత సానువుల్లో 8 వంకరలతో కూడుకున్నటువంటి ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు. అతన్ని చూడగానే ఈమె నవ్వినది. నవ్వకే అతన్ని చూచి ఎందుకు స్వామి అన్నది. ఆయన అష్టావక్రుడు. కృష్ణుణ్ణి చూడగానే 2 చేతులు పైకెత్తి బొటన వేలపై నిలబడి ఉన్నటువంటి ఆయన కృష్ణుణ్ణి చూడగానే సమీపానికి వచ్చినాడు. దీర్ఘదండ ప్రణామం చేయడానికి తల వంచి నమస్కారం చేసినాడు. మళ్ళీ లేవలేదు ఆయన. రాధాదేవి చూస్తూనే ఉన్నది. ఆ అష్టావక్రుని శరీరంలో ఉన్నటువంటి ఏ జ్యోతి ఉన్నదో ఆ జ్యోతి కృష్ణునిలో లయమైపోయినది. రాధాదేవి చూసి అడుగుతున్నది, ఏమయ్యా ఎవరైనా ఎందుకు ఈ విధంగా మారిపోయినాడు అనంటే, రంభ ఓనాడు ఇతన్ని చూచి మోహించి నన్ను నీవు వివాహం చేసుకొని నీతో పాటు విహరిస్తాను అని ఎంతో కామాన్ని ఉద్రేకాన్ని కలిగింపజేసినది. అయినా నిశ్చల భక్తి కలిగినటువంటి ఈయన రంభాదేవి వలలో పడలేదు. నా అంతటా నేను నన్ను కోరేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నప్పటికీ, నేను నిన్ను కోరి నోరు విడిచి అడిగినప్పటికీ నువ్వు నాకు భోగాన్ని ఇవ్వవా. అందుకని నీవు శరీరం వంకరలతో కూడుకున్నవాడు అవుకోదువుగా కానీ శాపం పెట్టినది. అయినప్పటికీ ఆ రంభావలలో పడకుండా వచ్చిన రంభాదేవి వెళ్ళిపోయిన తర్వాత నా అనుగ్రహం కోసం ఈ ప్రేమతో కూడినటువంటి భక్తితో కూడుకున్నటువంటి వాడు ఈ తపస్సు చేసినాడే, ఎన్ని రోజులు తెలుసిన, ఒక్కటి కాదు రెండు కాదు 60,000 సంవత్సరాల నుండి నిద్రాహారాలు మాని నా కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చిన తర్వాత ఏమైనాదో చూచినావు కదా, నీకేం కావాలన్నో వరం కోరుకోని నేను అడగలేదు. స్వామి నాకు ప్రత్యక్షమైనవా, నాకు ఈ వరం ఇస్తావా అని ఆయన అడగలేదు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులు ఏం చేస్తూ ఉంటారు అంటే, భగవంతుని గురించి తపస్సులు చేస్తారు, ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలన్నో కోరుకోనంటే కోరుకుంటారు.
అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు నేను ప్రత్యక్షమైతే ఏం కోరుకోవలసి ఉండే అంటే ఎప్పటికీ నీ దివ్య మంగళ రూపాన్ని నేను దర్శిస్తూ కాలం గడపాలనియ్యా, ఇంతకన్నా నాకేం వరం కావాలి నేను కోరుకోవాలి కదా. కానీ దానికి బదులు ఆయన నా పాదాల పైన పడగానే నాలో లయమైపోయినాడు అని అంటే ఆయన భక్తి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించు అనగానే ఒక ఆలోచనలో పడిపోయినది రాధాదేవి. కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేయడం వలన కృష్ణుని యొక్క సాన్నిధ్యం నాకు లభించినది. గోపికల కన్నా ఏకాంతంలో నాకు ఒక విధమైనటువంటి రాసకేళి అనుభూతిని ఇవ్వవయ్యానంటే కృష్ణుడు నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చినాడు. కానీ ఇప్పుడు ఈ ఋషివర్యుని యొక్క తపస్సును చూచిన తర్వాత నాకు సిగ్గు వేస్తూ ఉన్నది. ఏమమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అంటే కృష్ణుడిలో లయమైపోయినాడు ఆ ఋషీశ్వరుడు, నేను మాత్రం ఇంకా లయము కాకుండా ఆయనకన్నా వేరుగా ఉండి నాకింకా నీవు భోగాన్ని అనుభవింపజేయి రసక్రీడలాడు అని అన్నాను. ఆయనకన్నా నేను ఎంత కింది స్థాయిలో ఉన్నాను, దిగువ స్థాయిలో ఉన్నాను అని బాధపడ్డది రాధాది. ఎంత గొప్పగా రాస్తాడు వ్యాస భగవాన్ స్వామి. ఒక్కసారి రాధాదేవికి సంబంధించినటువంటి విషయం ఎంత గొప్పదో ఆలోచన చేద్దాం. ఆమెనే ఈ అష్టావక్రునికి సంబంధించినటువంటి విషయాన్ని చూసి ఈ బాధపడ్డది, నేను ఇంకా ఆయన కాలిగోటితో సమానమైనటువంటి భక్తి ప్రేమ నాలో లేదు అని అనుకున్నది అంటే బాధపడకు రాధా. ప్రేమించినటువంటి వాళ్ళ యొక్క ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ అది తీవ్ర స్థాయికి చేరుకోవాలి, అప్పుడే నేను ఇష్టపడతాను వాళ్ళ. మరి నీ ప్రేమ గొప్పదా నా ప్రేమ గొప్పదా అని అంటే ప్రేమించినటువంటి ఏ ప్రేయసి ప్రియులు ఉన్నారో ఈ అనంత బ్రహ్మాండాల్లో ప్రేమమూర్తులు ఉన్నారో వాళ్ళ అనుగ్రహం రాకపోతే ప్రేమ అనేటువంటిది సఫలం కాదు రాధా. మనమిద్దరం కాదా ప్రేయసి ప్రియులు, జగత్తుకు ఆరాధనీయమైనటువంటి మూర్తులం కాదా. లోకంలో ఎవరు ప్రేయసి ప్రియులు ఉన్నారో వాళ్లకు మనము పూజనీయులం కాదా, మనకంటే గొప్పనైన ప్రేమికులు ఎవరున్నారయ్యా అన్నది రాధాదేవి. అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, పార్వతీ పరమేశ్వరులే నిజమైన ప్రేయసి ప్రియులు, ఈ అనంత బ్రహ్మాండాల్లో ఉండేటువంటి ఏ ప్రేమ పక్షులుగా వివరింపబడేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు ఆదర్శనీయులై ఉన్నారు. మన ప్రేమ సఫలం కావాలి అని అంటే వాళ్ళ ఇద్దరి యొక్క ఉపాసన చేయాలనే రాధ అనగానే ప్రేయసి ప్రియులు అనే విషయం ప్రస్తావన రాగానే వాళ్ళిద్దరినీ నీవు ప్రేమమూర్తులుగా చెబుతూ ఉన్నావు, ఆయన శ్మశానాల్లో ఉంటాడు, కపాలాల్లో ఆయన భోజనం చేస్తాడు, అటువంటి వాడిని నీవు ప్రేయసి ప్రియులు అని అంటున్నావు, ఇదేమిటయ్యా అని ప్రశ్న వేసినది. అంటే అప్పుడు ఆయన ఎంత చక్కగా సమాధానం చెప్పినాడు బ్రహ్మవివర్త పురాణంలో. నిజానికి శివునికి నా అనేటువంటి వాళ్ళు ఎవరూ లేదు, ఎవరిపైన అభిమానాన్ని పెట్టుకోలేదు ఆయన. నిన్న మనం శివపురాణంలో విన్నాము, నాకు పెళ్లి వద్దు ఏమి వద్దు అని అంటే బలవంత ఆయన పెళ్లి చేసినారు. నిరభిమాని అయినటువంటి ఆ ప్రభువు పెళ్లి చేసుకున్న తర్వాత సతీదేవిని అంతగా అభిమానించినాడు, ఆమె లేని ఒక క్షణాన్ని కూడా ఆయన యుగముగా భావించేవాడు, అంత ప్రేమను పెంచుకున్నాడు. చివరికి ఏమైనది, దక్షుని యొక్క యాగంలో ఆమె శరీరాన్ని పోగొట్టుకున్నది, శరీరాన్ని పైన వేసుకున్నటువంటి వాడు తైతక అనుకుంటూ నాట్యం చేస్తూ ఉన్నాడు స్వామి. చివరికి దేవతలంతా కూడా ప్రార్థన చేస్తే విని మరణించినటువంటి వాళ్లకు అంత్య సంస్కారం చేయాలనియ్యానంటే ఆమెను శ్మశానానికి తీసుకువెళ్ళినాడు, చితి పైన పెట్టినాడు. కానీ నిప్పంటించాలి అంటే ఆయనకు మనస్సు రావడం లేదు. ఎందుకో తెలుసిన, ఇంకా చూడాలి నా ప్రేయసిని. నారాయణమూర్తి వచ్చి భుజం తట్టి శంకరునితో అన్నాడు, శంకరా ప్రేమించినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళ ప్రేమ ఎక్కడి వరకు అంటే శ్మశానం వరకే. అందుకని అందరూ చేసినట్టుగా నీవి సంస్కారాన్ని చేయవలసినదే అని అంటే అట్టించలేక అంటించలేక నిప్పంటించినాడు. అందరూ వెళ్ళిపోతూ ఉంటే శివుణ్ణి కూడా రమ్మన్నారు. ఎవరు చెప్తున్నారు ఈ కథను? కృష్ణుడు రాధాదేవికి చెప్తున్నాడు. కానీ శంకరుడు రాలేకపోయినాడు. దేవతలారా మీరంతా వెళ్ళండి మీ మీ లోకాల్లోకి,
నేను మాత్రం రాను. ఏం చేస్తావయ్యా అన్నారు దేవతలు. శంకరుడు అన్నాడు, నాకంటూ ప్రత్యేకంగా కృష్ణ పరమాత్మ కైలాసాన్ని నిర్మించి ఇచ్చినప్పటికీ కూడా ఈనాటి నుండి నేను కైలాసంలో ఉండదలుచుకోలేదు, నా నివాసము శ్మశానమే అన్నాడు. ఎందుకు అని అడిగితే, నా ప్రేయసి అయినటువంటి సతీదేవి ఇక్కడనే ఉంటుంది కదా, అందుకని నేను ఏ లోకంలో ఉండను, నా నివాసము శ్మశానమే అన్నాడే. ఇంతకంటే ప్రేమమూర్తి ఈ లోకంలో ఇంకెవరైనా ఉంటారా రాధా? ఇక నీవేమన్నావు, కపాలంలో తింటాడు ఆయన అని. అది ఎవరి కపాలమో తెలుసునా? సతీదేవికి సంబంధించిన కపాలం. ఆమెను పెళ్లి చేసుకున్న నాటి నుండి ఏ ఒక్కరోజు శివుడిని వదిలిపెట్టి సతీదేవి కానీ, సతీదేవిని వదిలిపెట్టి శివుడు కానీ భోంచేయలేదు. ఎప్పుడు తాను భోంచేయాలి అని అనుకున్నా శివుడు తిన్న తర్వాత ఆమె తినేది. ఇప్పుడు శంకరుడు కనుక ఒకవేళ భోజనం చేయవలసి వస్తే ఆమె లేకుండా ఆయన భోంచేస్తాడా? అందుకని ఆమెకు సంబంధించినటువంటి ఆనవాలి ఏదైనా ఉండాలి. ఆయనకు ద్రవ్యం లేదని కాదు, బంగారు కంచాల్లో తినగలడు. ఈనాడు బంగారు కంచంలో తిని పారవేసి రెండవ రోజు ఇంకొక బంగారు కంచంలో తిని ఇంతటి ఐశ్వర్యం ఉన్నది, అయినా కపాలంలో తింటూ ఉన్నాడు అని అంటే అన్నం వేసుకొని ఆ కపాలో తెలుసునా? అది సతీదేవికి సంబంధించిన కపాలము. ఆమెనే తన నోటిలో ముద్ద కలిపి అన్నం పెడుతున్నట్టుగా భావించి భోంచేస్తాడు. ఇటువంటి ప్రియుడు లోకంలో ఎవడైనా ఉన్నాడా? విభూతి గాత్రహాస విభూ సతీ సంస్కార భస్మనాధత్తే తస్యాహ అస్థిమాలాం. లోకంలో ఆయన అస్థిమాల వేసుకున్నాడు అని అంటారు, అపవిత్రుడు అని అంటారు. అందరూ మరణించిన తర్వాత ఆ ఎముకలను తీసుకుని వెళ్ళి గంగా గోదావరి జాదుల్లో కలుపుతారు. శంకర, ఆ సంస్కారం నీవు చేయవయ్యానంటే నాకు అవసరం లేదు, నేను ఆ పనిని చేయను అని భావించి దారములతో ఎముకలన్నిటినీ కూడా ఒక మాలగా చేసుకొని మెడలో వేసుకున్నాడు. ఇంత పిచ్చివాడు, ప్రేమ పిచ్చివాడు లోకంలో ఇంకెవరైనా ఉన్నారు? ప్రేమ భావేన కాలగా మిగిలిపోయినటువంటి ఏ విభూతి ఉన్నదో శ్మశానంలో సతీదేవికి సంబంధించినది. శరీరం అంతా అలుముకున్నాడు. విభూతిని, ఎముకలను తీసుకుపోయి గంగలో కలిపిన మా తల్లిదండ్రులను ఉత్తమ లోకాలకు పంపించినాము అని అనుకుంటారు. కానీ ప్రేమ ఉన్నటువంటి శంకరుడు సతీదేవికి సంబంధించినటువంటి ఆ ఎముకలను బయట వారవేయలేదు, గంగలో కలపలేదే అని ఈ మాటలన్నీ రాధాదేవికి చెప్పి రాధతో ఏమన్నాడు అని అంటే, నా సంవసామి గోలోకే వైకుంఠే. వైకుంఠలోకంలో నేనుండను, కైలాసంలో కూడా నేనుండను, నాకు ఇష్టమైనటువంటిది కాదు. మరి శ్మశానంలో ఉంటావయ్యా నీవు కృష్ణ? ఆ మాట అడగదు రాధాదేవి. రాధాదేవి ఏమిటది, నా హృదయంలో ఉంటావు కదా అంటే, నతవ వక్షసి, నీ వక్షస్థలంలో కూడా ఉండను నేను, నీ హృదయంలో కూడా ఉండను నేను. ఎక్కడ ఉంటావు అని అంటే, సదా శివస్య హృదయే నిబద్ధ ప్రేమ పాశిత. సదా శివుని యొక్క హృదయంలో నేను నివసిస్తాను అని అన్నది రాధాదేవి. అనుకున్నది ఈ అనంత బ్రహ్మాండాల్లో గోపికాలోలుడైనాడు కృష్ణుడు గోపికల్లో ఉంటాడు అని అనుకున్నాడు. భాగవతం విన్నప్పుడు మనం ఏమనుకున్నాం, వందే నందవ్రజ స్త్రీణాం అభీక్ష్ణశః యాసాం హరికథోద్గీతం పునాత్. ఇది నిర్ణయం కదా, భాగవతం యొక్క నిర్ణయం కదా. ఎవడి చరణారవిందాల కంటినటువంటి ధూళి వలన ఈ లోకాలన్నీ పవిత్రమైపోతున్నాయో, ఆ గోపికల యొక్క చరణారవిందాల కంటిన ధూళి గొప్పది అని నిర్ణయం చేసినాడు. కానీ కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఏం తీర్మానం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఏమి ప్రేమనయ్యా, రాధామాధవుల ప్రేమ ప్రేమనా? కృష్ణుడైన నేను భక్తుల యొక్క అస్థిమాలు వేసుకుని తిరుగుతున్నానా? మరణించినటువంటి భక్తుల యొక్క ధూళిని నేను శరీరానికి గాత్రానికి రాసుకుంటూ ఉన్నానా? మరి శివుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు, శివుని హృదయం, శివుణ్ణి నిరంతరం నీ హృదయంలో ఉంచుకుంటున్నావు, ఎందుకయ్యా అని అడిగితే,
కృష్ణుడు అంటాడు రాధాదేవితో, శివుడు ప్రేమించేటువంటి ప్రేమలోని 1000వ వంతు ప్రేమ నాలో ఉన్నా చాలు, నేను నిజమైన ప్రేమికుడరై నిన్ను ప్రేమిస్తానే. రాధాదేవిని నిన్ను ప్రేమించడానికి నేను శిక్షణను తీసుకోవాలి, నాకు సరైనటువంటి గురువు ఎవరు ఈ ప్రపంచంలో అని అంటే శివుడు ఒక్కడే. ఎవడు తాను అనుభవాన్ని పొంది ఉంటాడో వాడే సరైనటువంటి రీతిలో ఎదుటివాడికి చెప్పగలుగుతాడు. ప్రేమ అనుభవాన్ని పొందినవాడు అనంత బ్రహ్మాండాల్లో ఎవడైనా ఉన్నాడారంటే కృష్ణుని యొక్క నిర్ణయంలో ఒక శంకరుడు మాత్రమే. అందుకని శివుని సమీపానికి వెళతాను, ఆయన హృదయంలో నేనుంటాను, నా హృదయంలో ఆయన ఉంటాడు, మేమిద్దరము ఏం చేసుకుంటూ ఉంటాము అని అంటే ప్రేమ పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ప్రేమిస్తే ఈ విధంగా ప్రేమించాలి, అందుకని శివుని సమీపంలో నేను ఉంటాను అనేటువంటి ఈ మాటలు అనగానే అప్పుడు రాధాదేవి చకితురాలైపోయింది. అనంత బ్రహ్మాండాల్లో నా ప్రేమకైన నా ప్రేమను మించినటువంటి ప్రేమ ఒలకబోసేటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు అని అనుకున్నాను, అందుకనే గోలోకంలో నాదే ఆధిపత్యం, కానీ గోలోకంలో ప్రేమించి నా ఆధిపత్యాన్ని కైవసం చేసుకొని నేను నా కృష్ణుణ్ణి వశంలో పెట్టుకుంటే ఆ కృష్ణుడు నా దగ్గర ఉండకుండా ఏవైనా జారిపోతూ శంకరుని హృదయంలోకి పోతున్నాడు అంటే ఈనాడు నా గర్వభంగం అయిపోయినది అని ఆమె భావించననేటువంటి ఇటువంటి కథలు, ఇది కేవలం మచ్చుతనకకు మాత్రమే మీకు చెప్పినాను, ఇటువంటి కథలను ఎన్నిటినో చెప్పుతూ శివునికి సంబంధించిన కథలను చెప్పుతూ ఆ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చేసినాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమి ప్రశ్న వేసినది అని అంటే, కృష్ణ శివుడంటే ఇంత ప్రేమ అభిమానం నీకున్నది కదా, అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను ఏమిటి అని అంటే, శివునికి సంబంధించినటువంటి నిర్మాల్యాన్ని తీసుకోకూడదు అని అంటారు లోకంలో. మరంతటి గొప్పవాడు అని నీవు భావించి ఆయనను నీవు ఆశ్రయిస్తే మరి శివుణ్ణి పూజించిన తర్వాత శివ నిర్మాల్యం తీసుకోకూడదు అని లోకంలో అంటారు కదా, ఎందుకు? నశస్తం కథము కథముచ్ఛిష్టం బ్రూహి సందేహ భంజన అని శివ నిర్మాల్యాన్ని గురించి ఈ విధమైనటువంటి ప్రశ్న వేసినది. వేస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు రాధాదేవితో, రాధామాధవులు ఒక్కచోట కూర్చొని ఉన్నారు అని అంటే ఎవరికి సంబంధించిన మాటలు మాట్లాడుకుంటారు? శివునికి సంబంధించిన మాటలే మాట్లాడతారు. శివుడు పార్వతి ఏకాంతంలో కూర్చొని ఉన్నారు అంటే ఎవరికి సంబంధించిన మాటలు మాట్లాడతారు? రాధామాధవుల యొక్క మాటలే మాట్లాడతారు. మనము గనక ఏకాంతంలో కూర్చున్నామనుకోండి ఎవరి మాటలు మాట్లాడతాం? వాళ్ళ ఇద్దరి మాటలు మాట్లాడవు. లోకానికి సంబంధించి లోకాభిరామం శ్రీరామం. వ్యాసుడు మనకు పురాణాల్లో కథలు చెప్పుతూ మనకు చెప్పే అంశం ఏమిటి అంటే, చెప్పక చెప్పే మాటలు ఏమిటి అంటే, నాయనలారా అనంత బ్రహ్మాండ జనకులై ఇంకా ఎవరు మమ్మలను స్మరించాల్సిన అవసరం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు, ఆ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే పరస్పరం వాళ్ళు ఈ విధంగా చింతించుకుంటూ ఉంటారు అని అన్న తర్వాత ఇంకా ఈ సంసార చింతన ఎందుకయ్యా మీరు చేరడం? అందుకని ఒకచోట మనం చేరుకున్నాము అని అంటే వ్యాసుడు భాగవతంలో ఏం చెప్పినాడు కృష్ణుని గురించి, బ్రహ్మ వివర్తంలో ఏం చెప్పినాడు, కూర్మ పురాణంలో ఏం చెప్పినాడు అని 18 పురాణాల్లో ఉన్నటువంటి మాటలు ఆడుకుంటూ కూర్చుంటే సమయం సరిపోతుందా మనకు? ఒక భాగవతంలో ఉన్న కృష్ణుని కథలు విని చింతించుకునేందుకే మనకు సమయం, అయ్యో అప్పుడే 4 అయిపోయినది, అప్పుడే 8 అయిపోయినది అని మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంటే 18 పురాణాలకు సంబంధించిన కథలు విన్న తర్వాత ఒకవేళ మనం చింతించవలసి వస్తే భగవత్ చింతనం చేస్తూ ఉంటే మన జీవితం ఎంత ధన్యమైపోతుంది. అప్పుడు ఏమన్నాడు అని అంటే కృష్ణుడు రాధాదేవితో చెప్పుతూ, రాధే ఒకనాడు శంకరుడు కైలాసంలో పార్వతీదేవి లేని సమయంలో ఎవరో వచ్చి ప్రసాదాన్ని ఇవ్వగానే నారాయణమూర్తి ప్రసాదాన్ని భక్షించినాడు. నారాయణమూర్తికి సంబంధించినటువంటి ప్రసాదము తన చేతిలో పడగానే ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తాయన, ఎక్కడ లేని ఒక దివ్యానుభూతి, ఆ అనుభూతి చెప్పడానికి వీల్లేదు. అబ్బా నారాయణమూర్తి ప్రసాదమా ఇది అని గౌరవంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఒక్క
రేణువంత కూడా నేలపైన వడకుండా ప్రసాదాన్ని భక్షించినాడు. బయట ఉన్న ప్రసాదాన్ని చూస్తేనే నారాయణమూర్తి ప్రసాదాన్ని చూస్తే చకితుడైపోతాడు. నోట్లో వడ్డ తర్వాత ఆనందం అతిశయమవుతుంది. ఆయనకు ఆనందం అతిశయమైనా కోపము బాగా వచ్చినా ఒక పని చేస్తాడు, ఏమిటి, నాట్యం ఆడతాడు, ఆనంద తాండవం చేస్తూ ఉన్నాడు తయ్యతగా అనుకుంటూ. ఇంతలో చలికత్తలతో అరణ్యానికి వెళ్ళినటువంటి ఆమె పూలు తిప్పుకొని రాగానే ఇంత ఆనందపడుతున్నాడు శంకరుడు. ఏమిటి ఆనందానికి కారణం, పోయి ఆయన అడగరాదమ్మా అని అంటే, అబ్బో ఇప్పుడు నాట్యం ఆడే సమయంలో ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను అంటుంది. మీరు చెప్పండి అని అంటే ద్వారపాలకులు అన్నారు, ఎవరో వచ్చి విష్ణుమూర్తికి సంబంధించిన ప్రసాదాన్ని పెట్టినారాయన చేతుల్లో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నది. ఆడినాడు 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 అలసిపోయినాడు. అప్పుడు పార్వతీదేవి సమీపానికి వెళ్ళి కోపముగా చూస్తున్నది. ఏమైందో కోపంగా చూస్తున్నావు నన్ను అంటే, ఇంత ఆనందాన్ని కలిగింపజేసినటువంటి ప్రసాదాన్ని నీ ఒక్కడవే తిన్నావు, నాకంటూ ఒక ప్రేయసి ఉన్నది. ఏది వచ్చినా కానీ ప్రేయసీ ప్రియులు పంచుకుంటారు కదా, భార్యాభర్తలు పంచుకోవాలి కదా, ఏది ఆ ప్రసాదం కొంచెం నాకు పెట్టు అన్నది. అనగానే శంకరుడు ఎక్కడ పెడతాడు, ఉంటే కదా ఇసుక రేడు వంత కూడా ఆమె కోసం, నాకంటూ ఒక భార్య ఉన్నది, ప్రేయసి ఉన్నది, నేనంటే పిచ్చిగా ప్రేమించినటువంటిది ఒకటి ఉన్నది, దానికి ఇవ్వాలనేటువంటి జ్ఞాపకం లేదు, అది వివశుడైపోతాడు కదా ఆయన దాన్ని చూడగానే. పార్వతి ఏమనుకోకే, ఆ ప్రసాదాన్ని అంతా నేనే తిన్నాను అన్నాడు. ఏ ప్రసాదమును తినడం వలన ఇంత ఆనందానుభూతి నీకు కలిగినదో ఆ ప్రసాదం నాకు లేకుండా చేసినావు కాబట్టి ఈనాటి నుండి నీ ప్రసాదాన్ని ఎవరు తిన్నా వాడు కుంభీపా కాదు నరకాల్లో పడుగా కాని శాపం పెట్టినది. శివుని యొక్క ప్రసాదాన్ని లోకంలో ఎవడైనా తీసుకుంటే చూడండి ఎటువై మళ్ళా మన మీదకే వచ్చినది. అత్త మీద కోపము దుత్త మీద తీసినట్టుగా. ఏమమ్మా పార్వతి, నువ్వు శివుణ్ణి శపించక శివుని ప్రసాదాన్ని తీసుకునేటువంటి శివభక్తులను ఎందుకు ఆ ప్రసాదానికి దూరం చేసినావు అంటే, శివుడు అంటే ప్రేమ కదా, అందుకని ఆయనేమీ అనదు. భక్తులు తన ప్రసాదాన్ని తీసుకోకపోతే భగవంతుడు బాధపడతాడు. ఆ విధమైనటువంటి బాధ ఆయనకు వచ్చినా పర్వాలేదు అని ఈ విధమైన శాపం పెట్టినది. అద్య ప్రభృతి లోకాహ నైవేద్యం భుంజతే తవాతే జన్మైకం సారమేయా భవిష్యంచే వభారతే. శంకరుడు ఓదార్పు మాటలు చెప్పినాడు. ఇటువంటి శాపాన్ని నీవు పెడితే నా భక్తుల గతి ఏం కావాలని ఒక్కసారి ఆలోచించు. కోపం వచ్చినది అన్న తర్వాత ఆ కోపము సుదీర్ఘంగా ఉండదు పార్వతీదేవికి. క్షణంలో అయ్యో ఇటువంటి శాపాన్ని నేను పెట్టినానే అని బాధపడి ఈ శాపానికి ఏమైనా ఉపసంహారం చెప్పవని శంకరుడు అడగగానే అప్పుడు ఆమె కొన్ని ఉపసంహారపు మాటలు చెప్పినది. దాన్ని కుదింపు చేసినది ఆ శాపాన్ని. శివునికి సంబంధించినటువంటి ప్రసాదము నిజానికి నిర్మాల్య పనికిరానిదే అయినప్పటికీ కూడా ఏ ఏ శివలింగములకు పెట్టినటువంటి ప్రసాదము పనికిరాదో చెబుతున్నాను విను అని చెబుతున్నది. రసముతో పాదరసముతో తయారు చేసిన శివలింగానికి నైవేద్యం పెడితే పనికి వస్తుంది. నర్మదా నది నుండి తీసుకువచ్చినటువంటి శివలింగానికి నైవేద్యం పెడితే పనికి వస్తుంది. ఏవైతే స్వయం వ్యక్తములైనటువంటి లింగములు ఉన్నాయో, కాశీ రామేశ్వరం మొదలైనటువంటి సౌరాష్ట్రాది దేశాల్లో ఉన్న జ్యోతిర్లింగములు ఉన్నాయో వాటికి పెట్టినటువంటి శివలింగం పెట్టిన నైవేద్యం పనికి వస్తుంది. మరి ఏ లింగానికి అని అంటే, మానవుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం అయితే ఆ ప్రసాదాన్ని స్వీకరించకూడదు. మానవ ప్రతిష్ఠితములైనటువంటి శివలింగము. ఒకవేళ ఆ శివలింగము పక్కన గనక శాలిగ్రామ శిలను పెట్టినారనుకో ఆ ప్రసాదం కూడా తీసుకోవచ్చును అని ఈ విధంగా వెసలుబాటు చేసినది, శివభక్తులకందరికి కూడా అనుగ్రహాన్ని కలిగించినది అనేటువంటి ఈ కథను చెప్పి ఇంత గొప్పవాడే శంకరుడు. చూచినావా నేనంటే ఆయనకి ఎంత భక్తి ఎంత ప్రేమ. ప్రేమ అనేటువంటిది కేవలం ఒక స్త్రీ విషయంలో కాదు, ఒక పురుషుణ్ణి ప్రేమిస్తే ప్రేమించాలి ఎట్లా అనంటే శివుని వలె ప్రేమించాలి, ఒక పుత్రుణ్ణి ప్రేమిస్తే ప్రేమించాలి ఎట్లా అనంటే శివుని వలె ప్రేమించాలి. అందుకని శివుడంటే నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు, రాధాదేవైన నీ వక్షస్థలంలో కూడా నేను ఉండను అని ఆ ప్రేమాతిశయాన్ని గురించి వర్ణించినటువంటి ఈ పురాణం ఎంత గొప్పమైనటువంటి పురాణము, బ్రహ్మవివర్త పురాణము. గోపాలకృష్ణ భగవానికి జయ రాధే జయ రాధే జయ జయ శ్రీరాధే జయ రాధే
జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే రాధే ఇగా జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జగదంబ విశ్వపాల్ని రాధారాణికి నమ పార్వతీపతే హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమానాయస్తేజో దధాతి కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతన్నమామి భవం భవానీ సైతన్నమామి నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు సంతతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు భక్తవత్సల భగవానికి నమః పార్వతీపతయే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు తత్సద్బ్రహ్మార్పణమస్తు